లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనిత లోకైకదీపాంకురా మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఈరోజు నుంచి పరమ పావనమైన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని వ్యాఖ్యానంగా చెప్పుకుంటూ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది లక్ష్మీనారాయణ కటాక్షంగా భావన చేస్తూ ఈ దివ్యమైన స్తోత్ర గ్రంథము ఎక్కడి నుంచి వచ్చినది, దీని యొక్క పూర్వ ప్రాతిపదిక ఏమిటి, ఇవన్నీ కూడా వివరించుకుంటూ ఉంటే ఒక అత్యద్భుతమైన నేపథ్యం కనబడుతుంది ఇక్కడ. ఇది స్కాంద పురాణంలో సనత్కుమార సంహిత అనబడేటువంటి భాగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మంత్ర రాశి. ఇది సాధకులకు అనేక ప్రయోజనాలు కలిగించడం కోసమే ఏర్పడినటువంటి లక్ష్మీ మంత్ర సమూహం. ఇది సనత్కుమారుడు ఉపదేశించినటువంటి మంత్రముగా చెప్పబడుతున్నది. దీనికి సంబంధించినటువంటి ఉపదేశ కథను తెలియజేస్తూ, నామ్నాం సాష్టసహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తి ముక్త్యర్థ సిద్ధయే. గార్గ్య అనేటువంటి ఒక మహామునిని కొంతమంది మహర్షులు ప్రశ్నిస్తూ అడుగుతున్నారు. ఇక్కడ గార్గ్య అంటే గర్గమహాముని యొక్క పరంపరకు సంబంధించిన ఒకనొక మహర్షి అని అర్థం చేసుకోవాలి. గర్గుడు బ్రహ్మర్షి, అత్యంత ప్రాచీన కాలం నుంచి నేటికి ఉన్న ఒక సిద్ధపురుషుడు తనం. అలాంటి మహర్షి, పైగా కృష్ణునికి నామకరణం చేసిన మహర్షి గర్గుడు, పార్వతీదేవి తరపు పురోహితుడతను. శివపార్వత కళ్యాణంలో ఆడపిల్లి వారి వైపు పురోహితుడిగా ఉన్నటువంటి వాడు గర్గమహాముని. అనేక మంత్రములకు ద్రష్ట, గర్గ సంహిత, గర్గభాగవతము మొదలైన గ్రంథములు రచించినటువంటి వాడు. ఆయన యొక్క పరంపరకు సంబంధించిన ఋషులు అనేక మంది ఉన్నారు. గర్గ సంబంధమైన గోత్రము కూడా ఉన్నది. అలాంటి గర్గ సంబంధమైనటువంటి గోత్రానికి సంబంధించిన ఒకనొక మహర్షి అని ఇక్కడ భావించవచ్చు. ఆ గార్గ్యుని అనేక మంది మహర్షులు ఒక దగ్గరికి చేరి అడుగుతున్నారు, మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తి ముక్త్యర్థ సిద్ధయే నామ్నాం సాష్టసహస్రంచ బ్రూహి అని. ఇక్కడ భుక్తి ముక్తి ఈ రెండూ కూడా కలిగించేటటువంటి ఒక అద్భుతమైన మంత్రరాశి మహాలక్ష్మీదేవికి సంబంధించినది ఏది ఉన్నదో దాన్ని మాకు ఉపదేశించండి అని అడుగుతున్నారు. అంటే మహాలక్ష్మి అష్టోత్తర సహస్రనామము అని, అంటే 1008 నామాల యొక్క రాశి ఇది. దీన్ని కానీ పఠనం చేసి పారాయణ చేస్తే లభించేవి భుక్తి ముక్తి రెండు కూడా. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖాలు అనర్థం, ముక్తి అనగా మోక్షము. ఈ రెండింటినీ ఇవ్వగలిగినటువంటి మహాదేవి అయిన మహాలక్ష్మి యొక్క నామస్తోత్రం ఇది. అయితే సహస్రనామస్తోత్రము అని వ్యవహారంలో అన్నప్పటికీ కూడా 1008 నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి. అయితే గార్గ్య మహాముని ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, ఇది నేను చెప్పడం కాదు, ఇది పరంపరగా ఉన్నటువంటిది. ఇది ఏ విధంగా వచ్చిందో చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే, ఏ ఒక్క మహర్షి కూడా నేను చెప్తున్నాను ఇది వినండి అనడం లేదు. దీని వెనకాల మరొక మహర్షి ఉన్నాడు, ఆయన నాకు ఇచ్చాడు, ఆయనకు మరొకరు ఇచ్చారు అని ఒక పరంపర చూపిస్తున్నారు. అలా పరంపరగా వచ్చిన విద్యయే ఫలితాలనిస్తున్నది. అందుకే ఇక్కడ గార్గ్యుడు చెప్పబోతున్న అద్భుతమైన విషయము, సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్య సన్నిభం అపృచ్ఛన్ యోగినో భక్త యోగినామర్థసిద్ధయే సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయవై భుక్తి ముక్తిప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. ఒకప్పుడు సనత్కుమారుడు తన యొక్క యోగాసనంలో కూర్చుని ధ్యానస్థితిలో ఉండగా అనేక మంది యోగులు అక్కడికి చేరుకున్నారు. ఆ చేరిన యోగులందరూ కూడా ఒక ప్రశ్న వేస్తున్నట్ట, ఇక్కడ సనత్కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, యోగులంటే ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సనత్కుమారుడు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడు. సనక సనందన సనత్కుమార సనత్సుజాత అని చెప్పబడుతూ ఉన్నటువంటి
బ్రహ్మవేత్తలైన వారు. వీరు బ్రహ్మతో సమానులు. నిజానికి సనత్కుమారుడు, సుబ్రహ్మణ్య స్వామి ఒకే తత్వానికి సంబంధించిన వారు అని కూడా చెప్తారు. సుబ్రహ్మణ్యుడు ఎటువంటి వాడో, సనత్కుమారుడు కూడా అటువంటి వాడే. అందు కుమారస్వామి అనే మాటకి సనత్కుమార అనే మాటకు కూడా అర్థం ఉన్నది. సనత్ అంటే శాశ్వతము అని అర్థం. శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, శాశ్వతులైనటువంటి మహాత్ములు వీరు. వీరు కేవలం ఋషులు మాత్రమే కాదు, సాక్షాత్ పరబ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మవేత్తలు. ఇది తెలుసుకోవాల్సింది. వీళ్ళు దేవకోటిలో కూడా ఉచ్చకోటికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళని ఈశ్వర కోటికి చెందిన వారు అని కూడా చెప్తూ ఉంటారు. బ్రహ్మజ్ఞానేటువంటి సనత్కుమారుడు, ఈయన పేరును ఉపనిషద్ విద్యలు చాలా ఉన్నాయి, వేదాంత విద్యలున్నాయి. అలాంటి సనత్కుమారుడు ఎలా ఉన్నాడంటే, ద్వాదశాదిత్య సన్నిభం, 12 సూర్యులు ఒకే చోట ఉన్నారన్నంత తేజస్సుతో ఉన్నట్ట. తపస్సు వల్ల, జ్ఞానము వల్ల వచ్చినటువంటి దివ్య వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు అతను. అలాంటి ఆ వర్చస్సుని ఇక్కడ ద్వాదశాదిత్య సన్నిభం అని చెప్తున్నా. అలాంటి సనత్కుమారుని వద్దకు వెళ్ళి కొందరు యోగులు ప్రశ్నిస్తున్నారు. యోగులు అంటే ఇక్కడ సాధకులు అని అర్థం. నిరంతరం పరబ్రహ్మ ప్రాప్తికే ప్రయత్నం చేస్తున్నటువంటి యోగులు ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. ఆ ప్రశ్నలోనే సమాధానం ఎంత గొప్పదో తెలియబడుతున్నది. ఎలా అడుగుతున్నారంటే, భక్త్యా, గురువుని అడగవలసినటువంటి పద్ధతి తెలుసుకోవాలి. అందుకే పురాణంలో ప్రతి శబ్దానికి బరువు ఉంటుంది. అపృచ్ఛన్ యోగినో భక్త్యా, వాళ్ళు భక్తితో అడుగుతున్నట్ట. భక్తి అంటే శ్రద్ధతో కూడినటువంటిది, శ్రద్ధతో కూడిన ఆశ్రయము అని అర్థం. ఇక్కడ శ్రద్ధ అనగా ఏ గురువుని ఆశ్రయించారో ఆ గురువు చెప్పేది సంపూర్ణంగా సత్యమే చెప్తాడని నమ్మకంతోనే ప్రశ్నించాలి. అంతేగాని మేము అడగడం అడిగాం అని ఏదో చెప్తాడు, చేస్తే చేద్దాం లేకపోతే లేదు అనుకున్నప్పుడు ఆ ప్రశ్నకు బలం ఉండదు. అందుకే చాలామంది అన్ని ప్రశ్నలు వేస్తారు కానీ సరైన సమాధానాలు పొందలేరు, పొందిన సమాధానాలను పండించుకోలేకపోతున్నారు. ఎందువల్లంటే భక్తి అనేది లేకపోవడం చేత. అందుకు వేదాంత శాస్త్రం కూడా గొప్ప మాట చెప్తున్నది, ఎస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురవు అని. ఇది కఠోపనిషత్తులోని వాక్యం. ఇది దైవమునందు భక్తి కలిగి ఉండాలి. దైవమునందు ఎంత భక్తి కలిగి ఉన్నారో అంత భక్తి గురువునందు ఉండాలి. అటువంటి వారికే జ్ఞానము భాషిస్తుంది. గురువునందు నిష్కపటమైన భక్తి ఉండాలి. అందుకే వెళ్ళిన యోగులు ఆ శిష్య లక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు భక్త్య అనేటువంటిది ఊరకనే వేసిన శబ్దము కాదు, శిష్యులు ఉండవలసిన అర్హత. అలాంటి అర్హత ఉన్నప్పుడే అద్భుతమైనవి అంది వస్తాయి చేతికి. వాళ్ళు అడుగుతున్నదంటే, యోగినాం అర్థసిద్ధయే సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయవై భుక్తిముక్తిప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. ఇది ప్రశ్న వేశారు. యోగులందరికీ అర్థసిద్ధి కావాలంటే ఏమి పఠిస్తే, ఏమి జపిస్తే ఫలితం ఉంటుందో దాన్ని ఉపదేశించండి అని అడుగుతున్నారు. ఇక్కడ యోగులకు అర్థసిద్ధి అంటే దీని యొక్క అర్థం ఏమిటి? యోగులు అంటే ఇందాకే చెప్పుకున్నాం, సాధన చేసేవారు, ప్రయత్నశీలురు అని అర్థం. ఇక్కడ అర్థాన్ని తీసుకోవాలి. నిరంతరం సాధన చేస్తూ ప్రయత్నములు ఉన్నటువంటి వారు యోగులు. అలాంటి యోగులకి వాళ్ళు అనుకున్నది సిద్ధించాలి అంటే, అంటే ఆ సాధన బలోపేతమై సిద్ధి లభించాలి అంటే ఏది జపించాలి, ఇది ఒకటి. రెండవది సర్వలౌకిక కర్మభ్య విముక్తానాం హితాయవై. ఇది చాలా లోతైన మాట. ఇది నిఘంటు అర్థాలతో చెప్తే అర్థం కాదు. లౌకిక కర్మలన్నీ విడిచిపెట్టిన వారికి హితం కలిగించేటువంటి మంత్రం ఏది, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సాధన చేసేటప్పుడు లౌకిక కర్మలు విడిచిపెడతారు, లోక వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే ధన సంపాదన చెయ్యాలి అంటే లోక వ్యవహారాలు ఉండాలి, వాడితో వీడితో సంబంధం పెట్టుకోవాలి, ఇష్టమున్నా లేకపోయినా లోకంలో కొన్ని పనులు చేయాలి. కానీ యోగులైన వారు అవన్నీ విడిచిపెడతారు, లోకంతో సంబంధం తగ్గించుకుంటారు, చాలా మేరకు వదిలేస్తారు, చాలా మేరకు తగ్గించుకుంటారు, రెండూ కూడా. అందుకు వాళ్ళ జనసాంగత్యం ఉండదు. అలాగే వాళ్ళ క్రింద వీళ్ళ క్రింద నౌకరీలు చాకరీలు చెయ్యరు, ఆత్మాభిమానం చంపుకుని కూడని పనులు చెయ్యరు, అధర్మం జోలికి వెళ్ళరు. ధర్మంతో చేసిన కర్మలైనా సాధనకి దెబ్బతింటే వదిలేస్తారు ఆ కర్మల్ని. ఎందుకంటే ఇంతసేపు కష్టపడితే అంత డబ్బు ఇస్తామంటే ఇటు ఆధ్యాత్మిక సాధన వదిలి అటు వెళ్ళక తప్పదు కొందరికి. కానీ అలా కాకుండా ఆధ్యాత్మిక సాధన కోసమని కూర్చున్నటువంటి వారు అలాంటి ధర్మమును దెబ్బతీసే కర్మల జోలికి వెళ్ళలేరు. అటువంటప్పుడు వాళ్ళకి సంపాదన ఎలాగా? సంపాదన అంటే సుఖం కోసం, భోగం కోసం కాదు. సాధన చేస్తున్నంతసేపు ఆరోగ్యంగా తిండికి ఆహారం కావాలి, అదేవిధంగా కట్టుకోవడానికి బట్ట కావాలి. ఆశ్రమాలంటే అన్ని సన్యాసాశ్రమాలే కాదు, సంసారం ఉంటుంది. ఆ ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఆ ధర్మపత్ని, పిల్లల్ని పోషించాలి లోటు లేకుండా. వీటి కోసమైన సంపాదన కావాలి. అంటే ఆధ్యాత్మిక సాధన సాగాలి, గృహస్థ ధర్మం కూడా సరిగ్గా నిర్వహించాలి. అంతేకాదు గృహస్థ ధర్మంలో విశేషంగా
అనేకములైనటువంటి కర్తవ్యాలు ఉంటాయి. అతిథి పూజ, అభ్యాగతుల పూజ, దానము, దేవయజ్ఞము, పితృయజ్ఞము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ధనం కావాలి. అందుకు ఇక్కడ లౌకిక కర్మలు ప్రయత్నాలు లేకుండా ఉంటూ ధర్మము సాగించాలి అంటే ధనం కావాలి కదా. అటువంటప్పుడు ఏది జపించడం వల్ల అలాంటి ధనాన్ని పొందవచ్చు? ఇది ప్రశ్న. అంటే ఆధ్యాత్మిక సాధన సాగుతూనే ధర్మవిరుద్ధం కాకుండా తన కర్తవ్యం పాటించడానికి కావలసిన సంపాదన కావాలి, ఆధ్యాత్మిక సాధన సరిగ్గా కావాలి. అలాగ పనికొచ్చేటటువంటి సంపాదన అంటే ధనము లభించడానికై, ఇగము పరము కూడా ఆనందకరంగా ఉండడానికై పనికి వచ్చే మంత్రరాశి ఏదైనా ఉందా అని అడుగుతున్నారు ఆ యోగులందరూ కూడా. అది భుక్తిముక్తిప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. అది భుక్తి ముక్తిప్రదమై ఉండాలి. ఈ ప్రశ్న చాలా విశేషమైన ప్రశ్న. భుక్తి ముక్తి రెండూ కావాలి. భుక్తి అంటే భోగము, ఇహలోకంలో కావలసిన భోగము. భోగం అనగా అనుభవము. శరీరానికి జీవితానికి కష్టము లేకుండా లోకయాత్ర సాగడానికి కావలసినటువంటి భోగము భుక్తి. అదేవిధంగా జీవుడికి లక్ష్యమైన మోక్షము. ఈ రెండూ ఇవ్వగలిగేటువంటి మంత్రాన్ని మాకు ఉపదేశించు. జప్య మనుం బ్రూహి అనొచ్చు, లేదా జప్యం అనుబ్రూహి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ జప్యం అంటే జపించవలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాకు అనుబ్రూహి, మా ప్రశ్నకు తగినట్లుగా చెప్పవయ్యా, ఉపదేశించవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ జప్యం అనే మాటలో విశేషం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పబోతున్నావో అది పఠించవలసిందే కాదు, జపించవలసిందే అని. ఇక్కడ జపించడానికి పఠించడానికి తేడా ఉంది. పఠించడంలో కేవలం వాక్ కర్మ మాత్రమే ఉంటుంది, జపించడంలో వాక్కుకి మనస్సుకి కూడా పని ఉంటుంది. జపం కూడా అక్షరాలే, పఠించేది అక్షరాలే. కానీ పఠించేటప్పుడు ఒక్కొక్కప్పుడు మనస్సు పనిచేయవచ్చు, పనిచేయకపోవచ్చు. జపించేటప్పుడు మనస్సు తప్పకుండా ఉండాలి. మనస్సు మాట కలిసి జపంలో ఉంటాయట. పైగా జపం మౌనంగా చేయవచ్చు, కొన్ని మంత్రములు బాహిరంగా చేయవచ్చు. అందుకే మంత్రానికి మాత్రమే జపించుట అంటారు, స్తోత్రాలు మొదలైన పఠించుట అనాలి. ఇప్పుడు లక్ష్మీ సహస్రనామ స్తోత్రము ఇది పఠించవలసిందా జపించవలసిందా అంటే జపించవలసింది. జపించవలసింది అంటే మంత్రం ఇది. అందుకే సహస్రనామ స్తోత్రం కాదు, సహస్రనామములు మంత్రమే. మంత్రం అంటే మననం చేసేవారిని రక్షించేది మంత్రం. అందుకే ఇది జపించవలసిన ఒక మహామంత్రరాశి. దాన్ని ఉపదేశించమంటున్నారు ఇక్కడ. భుక్తి ముక్తిప్రదమైన దాన్ని ఉపదేశించమని అడుగుతున్నారు. ఇంకా ప్రశ్నలు చాలా అద్భుతమైన ప్రశ్నలు ఉన్నాయి, వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. స్కాంద పురాణంలో సనత్కుమార సంహితలో చెప్పబడ్డ శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి పూర్వ పీఠికను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో గార్గ్య మహర్షి అనేక మంది మహాత్ములకు ఉపదేశిస్తూ ఉన్నటువంటిది ఈ విద్య. దీనిని సనత్కుమారుని వద్దకు కొందరు యోగులు చేరి ప్రశ్నిస్తున్నారని చెప్పుకున్నాం. సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయవై, లౌకిక కర్మల్ని విడిచిపెట్టిన వారి హితం కోసమై చెప్పు అని అడిగారు. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. లౌకిక కర్మ అన్నారు, అంతేగాని కర్మలు విడిచిపెట్టారనలేదు తెలుసుకోవాలి. ఏ పని లేకుండా కూర్చుని పని చేస్తే గానీ సంపాదన లేదు కదా, అందుకు పనులన్నీ వదిలేశారు. కాబట్టి ఏమైనా స్తోత్రం చదువుకుని పనులు చేయడం బదులుగా స్తోత్రాలు జపాలు చేసుకుని సిద్ధి పొందడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడగలేదు. ఇది తెలుసుకోవాలి. పనులు లేకుండా సంపాదన తెచ్చుకోవాలని బుద్ధి కూడా ఉండకూడదు. కష్టపడకుండా సంపాదించుకోవాలనే బుద్ధే దుర్మార్గ బుద్ధి. అంటే అక్షయర్మ దివ్య కృషిమత్ కృషస్వ అని వేదం చెప్తున్నది. మానవుడు ఎప్పుడూ జూదంతో కానీ అదేవిధంగా శ్రమ లేకుండా కానీ సంపాదించకూడదు. అలా సంపాదించిన సంపాదన విషంతో సమానం అని కూడా చెప్తున్నారు. ఉత్తమం స్వార్జితం విత్తం, తన శ్రమతో తాను సంపాదించినది. అందుకే శ్రమార్జితం క్రమార్జితం ఈ రెండు ఉండాలట. శ్రమతో సంపాదించాలి, ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించాలి, ధర్మానికే వినియోగించాలి. అలాంటి ధనమే భగవత్ స్వరూపం. అయితే
ఇక్కడ చెప్తుంది సర్వ లౌకిక కర్మభ్యః, అంటే యోగులు సాధకులైన వారు లౌకిక కర్మలు చేయరు. వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక కర్మల్లో ఉంటారు, యాజ్ఞిక కర్మల్లో ఉంటారు. యాజ్ఞిక ఆధ్యాత్మిక కర్మల వల్ల డబ్బులు రావు, కానీ ఆ కర్మల్లో సాధన చేసేవారికి జీవన విధానం సరిగ్గా నడవాలి, దానికి ధనం కావాల్సిందే. అందుకే సోమరితనం లేకుండా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి యోగులు, వాళ్ళకి సోమరితనం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి యోగులు వాళ్ళకు భుక్తి ముక్తి కావడానికి ఏది జపిస్తే సరి అయినటువంటి లోకయాత్రకు కావలసిన సంపద లభిస్తుందో దానిని బోధించమని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ ప్రశ్న ఇంకా కొనసాగుతోంది. సనత్కుమార భగవన్ సర్వజ్ఞోసి విశేషత, నిన్నే ఎందుకు అడుగుతున్నామంటే నీకున్న గుణములు అనేక ఉన్నాయి. ఒక పెద్ద ఆయన అడిగేటప్పుడు ఆయనకు అనేక గుణాలు ఉంటేనే అడగాలి. ఒకటి భగవన్ సర్వజ్ఞ, రెండు విషయములు వేశారు. భగవన్ అంటే తేజోమయుడు అనొకటి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అంటే జ్ఞానము, వైరాగ్యము, ధర్మము, కీర్తి ఇలాంటి గుణములు కలిగిన వాడు, సద్గుణవంతుడు అని అర్థం భగవన్ శబ్దానికి. సర్వజ్ఞోసి సర్వము తెలిసినవాడు, త్రికాలవేత్తలు పైగా సర్వము బ్రహ్మమయమనే జ్ఞానం కలిగిన వాడు సర్వజ్ఞుడు, అది కూడా అదే త్రికాలవేత్త అయినటువంటి వాడు సర్వజ్ఞులు. సనత్కుమారుడు నారదాది మహర్షుల కంటే పై స్థాయి వారు, అది తెలుసుకోవలసింది. ప్రతి ఋషులకి గౌరవ స్థానం సనత్కుమారులే. అందుకు సనత్కుమారుడు చెప్పిన విద్యలు మనకి భారతంలో కనబడతాయి, ఉపనిషత్తులో కనబడతాయి. సనత్కుమారుడు చెప్తున్నాడు విద్య అనగానే విద్య యొక్క విలువ పెరుగుతోంది, అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. బ్రహ్మవేత్త చెప్తున్నాడు ఆయనకున్న గుణం సర్వజ్ఞత్వము, రెండవది భగవాన్, మూడవది దయానిధే, నువ్వు దయానిధివి అన్నారు. ఎందుకంటే గురువు దగ్గర జ్ఞానం ఉన్నంత మాత్రం సరిపోదు, ఆ జ్ఞానం ఇచ్చి వీడిని బాగు చేయాలనే దయాబుద్ధి కూడా ఉండాలి. ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశించడం వల్ల గురువుకి ప్రయోజనమే ఉండదు. అయితే ప్రయోజనమేమి లేప్పుడు వాళ్ళు ఎందుకు ఉపదేశిస్తారు? దయ ఉంది కనుక ఉపదేశిస్తారు, దయతో ఉపదేశిస్తారు. అది గురువు యొక్క దయ వల్లే మనం విద్య తెలుసుకుంటున్నాం. గురువు వద్ద అలాంటి శరణాగతి కావాలి. అందుకే యోగులందరూ కూడా భగవన్ సర్వజ్ఞోసి విశేషత, నిన్నెందుకు అడుగుతున్నామంటే నువ్వు దయానిధివి సర్వజ్ఞుడువు, అదొక విశేషం నీ దగ్గర ఉన్నది, అంటే బ్రహ్మజ్ఞానివి అని అర్థం. ఎందుకంటే ధర్మోపదేశం చేసేటప్పుడు ఉపదేశకు ఉండవలసిన లక్షణం జ్ఞానం మాత్రమే కాదట, మరికొన్ని ఉండాలి. ఇది భారతం చెప్తున్న అంశం. అది ఒకటేమిటంటే తనకు ముందు స్పష్టత ఉండాలి, స్వార్థం ఉండకూడదు, అది ప్రధానమైన అంశం. సర్వము తెలిసినవాడై ఉండాలి. ఇన్ని గుణములు నీ దగ్గర ఉన్నాయి గనక ఆస్తిక్య సిద్ధయే నృణాం క్షిప్రధర్మార్థ సాధనం ఖిద్యంతి మానవా సర్వే ధనాభావేన కేవలం. మానవులకి ఎక్కువ దుఃఖం కలుగుతున్నది ఏంటంటే ధనం లేకపోవడం వల్లనే, ఇది ఒప్పుకోవలసిందే. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా ధనం లేమి చాలా బాధాకరమైన అంశం. అందుకు దారిద్ర్యం చాలా బాధాకరం. మహాత్ములే దారిద్ర్యం చేత బాధపడి వాళ్ళ జ్ఞానాన్ని కూడా కించపరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ధనమంటూ ఉంటేనే ఎన్ని కబుర్లేనో చెప్పగలం. అందుకు ధనమూలమిదం సర్వం అనేది ఒప్పుకొనవలసిందే. అందుకు ఖిద్యంతి మానవా సర్వే ధనాభావేన కేవలం, మానవులందరూ కూడా ధనము లేకపోవడం చేతనే బాధపడుతున్నారు. అందుకు నువ్వు చెప్పవలసిన మంత్రం ఎలా ఉండాలి అంటే దాన్ని జపించడం వల్ల ధనం రావాలి. ఇంకొకటి ఆస్తిక్య సిద్ధయే నృణాం, చాలా గొప్ప విషయం వేశారు ఇక్కడ. ఆస్తిక్య సిద్ధి రావాలి, ఇది కోరుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఆస్తిక్య సిద్ధి అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసము, ఇది చాలా ముఖ్యం. చాలామందికి అది ఉండదు, అది కానీ ఉంటే తరించిపోతారు. శాస్త్రవాక్యముల యందు విశ్వాసమే శ్రద్ధ, దానికి ఆస్తిక్య బుద్ధి అంటారు. అలాంటి ఆస్తిక్య సిద్ధి కలిగించేదై ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం పఠిస్తే ధనం రావడమే కాదు శాస్త్రముల యందు విశ్వాసం కూడా లభిస్తుంది. అంతేకాదు అర్థ సాధన కంటే ముందు ధర్మం సంపాదించుకోవాలి, అంటే క్షిప్ర ధర్మార్థ సాధనం. ధర్మం ఆచరించాలనే బుద్ధి, ధర్మం ఆచరించడానికి కావలసిన అవకాశం కూడా కలగాలి. ఒక మంత్ర జపం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉండాలి, కేవలం డబ్బు అడిగితే సరిపోదండి. డబ్బు కంటే ముందు కావలసింది ఆస్తిక్య సిద్ధి, క్షిప్రధర్మార్థ సాధనం. అడు తర్వాత ధనం అడిగారు, అడిగిన ప్రశ్న విధానం చూడాలి. ఇక్కడ ముందు కావలసింది శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. విశ్వాసం ఉంటేనే కదా ధర్మం పాటిస్తాడు. ధర్మబద్ధంగా ఉండాలని శాస్త్రం చెప్తోంది కనుక పాటిస్తాం. అంతేగాని కొందరు ధర్మం ఎందుకు పాటిస్తారంటే లోకంలో అందరూ గుర్తించాలి గౌరవించాలి అని. వాళ్ళు కానీ గుర్తించకపోతే అధర్మమైనా చేస్తాడు వీడు. అందుకే శాస్త్రము చెప్పింది శాస్త్రంపై గౌరవం ఉండాలి. ముందు ధర్మాచరణకు కావలసింది శ్రద్ధ, అదే శాస్త్ర విశ్వాసం అనేది, అది ముందు కలగాలి. రెండవది ధర్మము, ఆ ధర్మముతో అర్థ సాధనం చేయాలి. అర్థ సాధన అవసరమే కానీ ధర్మం ముఖ్యం అని చెప్పి ఇప్పుడు శ్రద్ధ ధర్మము ముందు అడిగారు. అటు తర్వాత అడుగుతున్నది ధనం. ఈ ధనం ఎందుకు అడుగుతున్నామంటే ధనం లేకపోతే బాధ కలుగుతుంది,
అయితే ధనం అంటే ఏమిటి? ఇది కూడా బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అర్థం ఇది. ధనం అంటే డబ్బని మాత్రమే అర్థం కాదు ఇక్కడ. దేనివల్ల మనం ధన్యత పొందుతామో అది ధనం. అయితే ధన్యత అంటే ఏమిటి? ఇది ఒకటి తెలియాలి. ఆకలి వేసింది, ఆకలి వేసినప్పుడు ధన్యత ఏమిటి? అన్నం దొరికితే ధన్యత. దాహం వేసింది, దాహం వేసినప్పుడు నీరు దొరికితే ధన్యత. కనుక ఎప్పటి అవసరానికి కావలసింది అప్పటికి దొరికితే అదే ధన్యత. అందుకు అవసరాన్ని తీర్చేదే ధన్యత. అవసరాన్ని తీర్చగలిగే శక్తి దేనికుందో అది ధనం. ఇది తెలుసుకోవాల్సినది. అంతేగాని ఒక ఎడారిలో ఉన్నప్పుడు దాహం వేసింది, నీరు చుక్క దొరకలేదు, అప్పుడు ఎవడ నోట్ల కట్ట నోటిలో వేసుకుని దాహం తీర్చుకోలేడు కదా. అప్పుడు కావలసింది నీరే. కనుక అప్పుడు ఏది ధనం? నీరే ధనం. అది తెలుసుకోవాలి. ధనం అగ్ని, ధనం వాయువు, ధనం సూర్యో, ధనం వసుహు. ఇది ధన అనుకున్నటువంటి అనేకమైన అర్థములు. పైగా బోలుడంత సంపద ఉంది, బోలుడంత ఆహార పదార్థాలు ఉంది, కానీ ఏమీ తెలియని జబ్బు శరీరంలో ఉందనుకోండి, ధనం యొక్క ప్రయోజనం ఏమున్నది? అందుకు అనుభవించగలిగే శక్తి శరీరానికి ఉండాలి, అది ధనమే. అందుకు ఇక్కడ ఋషులు అడుగుతున్న ప్రశ్న కేవలం బయట ఉన్న డబ్బు మాత్రమే కాదు, శారీరక పుష్టి కూడా ధనమే. అందుకు అద్భుతమైన వస్తువుని అనుభవించగలిగే శక్తి శరీరానికి ఉండాలి. అందుకే కంటికి చూపు ధనం, చెవికి వినికిడి ధనం, ఇవి ఉంటేనే జీవితానికి ధన్యత. ఇంద్రియ పుష్టి కూడా ధనమే, ఇంద్రియములన్నీ పుష్టిగా ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అలాగే మనస్సుకు మంచి ఆలోచనలు ఉంటే, మంచి సంస్కారం ఉంటే అది ధనం. అందుకు ఋషుల ప్రశ్నలో ఇంత విస్తారమైన అర్థాన్ని తీసుకోవాలి. సిద్ధ్యంతి ధనినోన్యస్య నైవ ధర్మార్థ కామనాహ. ధనం లేని వాడికి ధర్మము, అర్థము, కామము ఇవేవి సిద్ధించవు. ఇక్కడ అర్థం అంటే ప్రయోజనం. ఏ ప్రయోజనము సిద్ధించదు, కోరిక సిద్ధించదు. అందుకే ధనమే ధర్మకామములు కూడా సాధించడానికి పనికొస్తున్నది. అందుకు ఇలాంటి ధనాన్ని ఇవ్వగలిగేది అంటే ధర్మబద్ధమే, శ్రద్ధతో కూడినటువంటిదే, జీవితాన్ని సుఖమయంగా చేయగలిగినటువంటి ధనాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే ఏ మంత్రము ద్వారా సిద్ధింపజేసుకోవాలి? అయితే కొందరు ప్రశ్నించవచ్చు, మంత్రాలకు చింతకాలు రాలుతాయా, స్తోత్రాలు చదివితే ధనాలు వస్తాయా, ఇంకా పనులు పాటలు మానేసి స్తోత్రాలు చదివితే అయిపోతాయా? ఇది ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, శ్రమపడి పనిచేసేవారికి కూడా ధనం లభిస్తోందా? పెద్ద ప్రశ్న. ఏ శ్రమ లేకుండా, కష్టము లేకుండానే కొందరికి ధనం వస్తుంది. కొందరు రెక్కలు ముక్కలు చేసుకున్నా ధనం రావడం లేదు. ఇక్కడే మనకు కనబడుతున్నది. దీని వెనకాల ఏదో ప్రారంభ దోషం ఒకటి ఉన్నది. అందుకు మంత్రజపం చేయడం వల్ల ఆ ప్రారంభ దోషం పోతుంది. అప్పుడు చేసిన పని కూడా రాణించి ఫలితం లభిస్తుంది. కొద్దిపాటి పని చేసినా దానికి లభించవలసినటువంటి ధనం లభిస్తుంది. ఆ లభించిన ధనం సవ్యంగా ఉపయోగింపబడుతుంది. అది ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే మంత్రము, జపము, ఆధ్యాత్మిక సాధనలు చాలా అవసరం. ఎందుకంటే తాను చేస్తున్న పనులు సార్థకం కావాలి, రాణించాలి, ఫలితం రావాలి అంటే అటువంటి శక్తిని, తేజాన్ని ఆ పనికి ఇవ్వగలదు, ఆ ఫలితాన్ని కూడా ఇవ్వగలదు. కొందరు ఎంత పని చేసినా ఫలితం దూరం అయిపోతుంటుంది, పని వ్యర్థమైపోతుంటుంది. అలాంటి సమయంలో దైవశక్తి తోడి అయితే ఆ చేసిన పని చక్కగా జరుగుతుంది, ఫలితం తప్పకుండా శీఘ్రంగా సంపూర్ణంగా లభిస్తుంది. అందుకే దైవ బలం లేనిది జీవితంలో మన బలాలు పనిచేయవు. అలాంటి దైవ బలం ఉన్నటువంటి ఒక మంత్ర రాజాన్ని ఉపదేశించమని అడుగుతున్నారు యోగులందరూ. అప్పుడు ఆ యోగులు చెప్తున్నదే, ఆ విద్యకు పేరు చెప్తున్నారు. దారిద్ర్య ధ్వంసనీ నామ కేన విద్యా ప్రకీర్త్యత, కేన వా బ్రహ్మ విద్యాపి, కేన మృత్యు వినాశిని, సర్వాసాం సారభూతైక విద్యానాం కేన కీర్తిత, ప్రత్యక్షం సిద్ధిదా బ్రహ్మన్ తాం ఆచక్ష్వ దయానిధే. మళ్ళీ దయానిధి శబ్దాన్ని రెండు మార్లు చెప్తున్నారు. ఎందుకంటే దయ బాగా పెళ్ళిపుకితేనే గురువు ఉపదేశిస్తాడు. అందుకే సనత్కుమారుల వద్ద వాళ్ళు ప్రశ్నిస్తూ కోరుకుంటున్నది ఏంటంటే, మాకు దారిద్ర్య ధ్వంసిని విద్యనీయవయ్యా అని అడిగారు. విద్య అంటే మంత్రము అని కూడా ఒక అర్థం ఉన్నది, ఉపాసన అని కూడా అర్థం ఉన్నది. ఏది పొందడం వల్ల దారిద్ర్యం తొలగుతుందో ఆ విద్య పేరు దారిద్ర్య ధ్వంసిని. అంటే లలితా సహస్రనామ స్తోత్రాలకి మరొక పేరు దారిద్ర్య ధ్వంసిని స్తోత్రము, ఇది మరొక పేరు. అందుకు దారిద్ర్య ధ్వంసిని విద్య అంటే దరిద్రాలని పోగొట్టేటటువంటి విద్య ఇది, అలాంటి విద్య. అంతేకాదు ఈ విద్యలో మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి, అలాంటి విద్యను మాకు ఉపదేశించమని అడుగుతున్నారు యోగులు. చెప్పబోతున్నాడు సనత్కుమారుడు. ఆ విషయం ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా.
మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. గార్గ్య మహాముని అనేక మంది మహర్షులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సనత్కుమారుని కొంతమంది యోగులు ప్రశ్నించారు అనే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆ యోగుల ప్రశ్నలో ధర్మసమ్మతమైన ధనం సమృద్ధిగా లభించడానికై పనికొచ్చేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవయ్యా, ఆ జపించవలసిన మంత్రాన్ని ఉపదేశించు, అది దారిద్ర్య ధ్వంసిని విద్య, దారిద్రాన్ని పోగొట్టే విద్య అయి ఉండాలి. అంతేకాదు నువ్వు ఉపదేశించే విద్యకు ఉండవలసిన లక్షణముల్లో కేవలం దరిద్రనాశనం మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాలు ఉండాలట. అది కేన వా బ్రహ్మ విద్యాపి కేన మృత్యు వినాశిని సర్వాసాం సారభూతైక విద్యానాం కేన కీర్తిత ప్రత్యక్షం సిద్ధిదా బ్రహ్మన్. ఇన్ని లక్షణాలు చెప్పారు ఇక్కడ. కేవలం దరిద్రాన్ని పోగొట్టడమే కాకుండా అది బ్రహ్మ విద్య కూడా ఇవ్వాలి. బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మ జ్ఞానం. అంటే యోగులు ఎంత గొప్ప ప్రశ్న వేస్తున్నారు, కేవలం ధనం ఒక్కటే జీవితానికి సరిపోదు, అది కేవలం ఒక భాగం మాత్రమే, అసలు లక్ష్యం బ్రహ్మ విద్య. పరబ్రహ్మ జ్ఞానం లేనప్పుడు ఈ జన్మ దొరికి కూడా వ్యర్థం. అందుకు అది కావాలి జీవితానికి అసలు ప్రయోజనం, అసలు అర్థం. అది అర్థం అంటే ప్రయోజనం. ఈ అర్థమా పురుషార్థాల్లో ఒక అర్థం మాత్రమే, పరిపూర్ణార్థం మోక్షం. దానికి కావలసిన బ్రహ్మ విద్య చాలా అవసరం. ఇప్పుడు అక్కర్లేదండి బ్రహ్మ విద్య అంటే, ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తుంది. పొందితే మానవ శరీరంతోనే పొందగలం బ్రహ్మ విద్య. అందుకు మానవ జన్మకి సార్థకత ఏమిటంటే ఈ శరీరం ఉన్నంతకాలం ధర్మబద్ధంగా జీవించాలి. అలా జీవించడానికి లోటు లేకుండా ధనం కావాలి. అది చేస్తూనే ఆధ్యాత్మిక సాధన చేసి బ్రహ్మ విద్యను పొందాలి. కనుక నువ్వు ఉపదేశించే విద్యలో ధనప్రాప్తి మాత్రమే కాకుండా బ్రహ్మ విద్య కూడా కలిగించే లక్షణం ఉండాలి ఆ మంత్రరాశికి. మూడవది కేన మృత్యు వినాశిని, ఆ విద్య పఠించడం వల్ల మృత్యు బాధ లేకుండా ఉండాలి. అంటే వాడు మరణించకుండా జీవిస్తాడని అర్థమా? కాదు. ఇక్కడ ఇందులో విషయం ఏంటంటే దీర్ఘాయువు కలిగి ఉండుట. మృత్యు వినాశిని అంటే ఇదే అర్థం, దీర్ఘాయువు కలిగి ఉండుట. వాడు సంపూర్ణమైన ఆయువుతో ఉండాలి. ఇక శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం కూడా మృత్యువు కిందే లెక్క. అన్ని ఇంద్రియములు పటిష్టంగా పనిచేస్తూ దీర్ఘాయువుతో ఉంటేనే అది సరి అయిన జీవితం. అలా ఉండగలిగేటటువంటి లక్షణమే మృత్యు వినాశిని విద్య అది చెప్తున్నారు. కనుక నువ్వు చెప్పేటటువంటి ఉపదేశించే మంత్రంలో ఇటు ధనప్రాప్తి బ్రహ్మ విద్య, మూడవది మృత్యు వినాశిని విద్య అయి ఉండాలి. అంతేకాదు సర్వ విద్యల సార విద్య అయి ఉండాలి. అలాంటి విద్య కోరుకుంటున్నారు. ఎందుకంటే అనేక మంత్రములు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పేది అన్ని మంత్రముల సారమై ఉండాలి. సర్వాసాం సారభూత ఏక విద్యానాం కేనకీర్తిత, అంటే సర్వాసాం విద్యానాం సారభూత ఏక అని, అంటే సర్వ విద్యల సారభూతమైనటువంటి విద్యగా ఏది చెప్పబడుతుందో దాన్ని చెప్పు. పైగా ప్రత్యక్షం సిద్ధిద, ఇలా పఠించితే దాని ఫలితం కనబడాలి. అది పఠించడం వల్ల ఇది లభించింది అని స్పృహ కలిగేలాంటి విద్య కావాలి. దీన్ని ప్రత్యక్ష సిద్ధి అని అంటారు. అది పఠించిన తర్వాత సిద్ధి కనిపించాలి. అలాంటి విద్యను మాకు ఉపదేశించవయ్యా. బ్రహ్మన్ దయానిధే, రెండు సంబోధనలు ఇక్కడ చేశారు. బ్రహ్మన్ అంటే జ్ఞానస్వరూప, దయానిధే ఓ దయాస్వరూప. అందుకు గురువు కుండవలసిన రెండు లక్షణములు మళ్ళీ చెప్తున్నారు. బ్రహ్మన్ దయానిధే, జ్ఞానము దయ రెండూ కలవాడవు, మాకు ఉపదేశించవయ్యా అంటే అప్పుడు సనత్కుమారుడు మాట్లాడుతున్నాడు. సాధుపృష్టం మహాభాగాః సర్వలోకహితైషిణః, ఎంత అద్భుతమైనటువంటి ఎత్తుగడవు ఇక్కడ. మంచి ప్రశ్న వేశారు, చాలా సంతోషం. ఓ మహానుభావులారా అని సంబోధించారు ఇక్కడ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మహానుభావులను ఎందుకు అన్నాడు? ఒక చక్కని ప్రశ్న వేశారు అంటే వాళ్ళలో ఎంత సంస్కారం ఉండాలి. పైగా గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే శిష్యుడులో ఏ సులక్షణం కనబడినా ముందు అభినందించాలి. మరీ పొగడేయకూడదు కానీ ప్రోత్సహించాలి, ప్రోత్సాహపూర్వకంగా చెప్పాలి. అందుకే సాధుపృష్టం మహాభాగాహ అని చెప్పడంలో మహానుభావులారా చాలా మేలైన ప్రశ్న వేశారు. ఎందువల్ల మెచ్చుకుంటున్నాడంటే సర్వలోకహితైషిణః, మీరు ఈ ప్రశ్న వేయడం మీ స్వార్థం కోసం కాదు అది తెలుసు ఆయనకి. ఎందుకంటే మహర్షులు వాళ్ల కోసం అడగరు, వాళ్ళ తపస్సుతో దేన్నైనా సాధించగలరు, లోకక్షేమం కోసం అడుగుతారు. అందుకే మహర్షులను ఎందుకు నమస్కరించుకోవాలంటే వాళ్ళు ఏ సాధన చేసినా లోకక్షేమం కోసం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రశ్న సనత్కుమారుడికి వేయడంలో కూడా సనత్కుమారుని ద్వారా
లోకానికి హితం కలిగేటటువంటి విద్యను పొందాలని ఉద్దేశంతో అడిగారు. అందుకు మహానుభావుల స్వభావం ఎలా ఉంటుందంటే లోకహితమే వారి బుద్ధి. అందుకే పురాణాలు చదివేటప్పుడు ఆ శబ్దాలను బాగా పరిశీలిస్తే ఇంత సంస్కారం ఆనాటి యుగాల నాడే భారతదేశం పొందిందే, ఇలాంటి పురాణ విద్యకి వారసులమైన భారతీయులుగా పుట్టడం మన అదృష్టం అనిపిస్తుంది. అందుకు సర్వలోకహితైషిణ, సర్వలోకహితాన్ని కోరే మహాత్ములారా, మీ ప్రశ్న చాలా బాగుంది, ఇంతకంటే గొప్ప ధర్మమే ఉంది అని అడిగాడు. అంటే మీరు ప్రశ్నించిన ప్రశ్న గొప్ప ధర్మం, ఇందులో అన్ని కూడి ఉన్నాయి, ఒక మానవుడికి కావలసిన అన్ని క్షేమములు మీ ప్రశ్నలోనే దాగి ఉన్నాయి. అందుకే మహతామేష ధర్మశ్చ నాణ్యేషామితి మే మతి, మహాత్ములకు మాత్రమే ఇటువంటి ధర్మబుద్ధి కలుగుతుంది. చాలా సంతోషం ఇది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విద్య నేను తయారు చేసింది కాదు, ఇది ఒక సనాతనమైన విద్య, అంటే చాలా కాలం నుంచి వ్యాప్తిలో ఉన్నటువంటి శాశ్వతమైన విద్య ఇది. ఈ విద్య ఎవరిచ్చారు అంటే సృష్టికి కర్తయ్యై భర్తయ్యై హర్తయ్యై ఉన్నటువంటి పరమేశ్వరుడే ఇచ్చాడు. ఇది పరమేశ్వర దత్తమైన విద్య. అసలు ఈశ్వరుడే విద్యాస్వరూపుడు, ఆయనే ఇవ్వాలి ఏ విద్యనైనా, దాని ఋషి అందుకు నిస్తాడు. ఆ పరమేశ్వరుడు మూడు రూపాలతో జగత్తు నిర్వహిస్తుంటాడు, సృష్టి స్థితి లయలు. అవి చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు మహాదేవ రూపములతో ఉంటాడు. ఇప్పుడు చెప్పబోతున్నటువంటివి బ్రహ్మ విష్ణు మహాదేవాది దేవతలందరూ కూడాను పొందినటువంటి విద్య. బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి సంప్రోక్తం కథయామ్యజ్యా లక్ష్మీనామ సహస్రకం. ఇప్పుడు నేను చెప్పబోతున్న విద్య పేరు లక్ష్మీ సహస్రనామ విద్య. ఇదే దారిద్ర్య ధ్వంసిని విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే అమృత విద్య అంటే మృత్యు వినాశిని విద్య, ఇది సర్వ విద్యల సారభూత విద్య అని మొత్తం నాలుగు లక్షణాలు కలిగిన ఈ విద్య పేరు లక్ష్మీ సహస్రనామం. ఇది ఎవరి వల్ల వచ్చింది అంటే సాక్షాత్ మహాలక్ష్మిని ప్రత్యక్షం చేసుకుని ఆ తల్లి అనుగ్రహ కిరణాలు తమపై ప్రసరిస్తూ ఉండగా బుద్ధులు వికసించి ఆ తల్లిని చూస్తూ ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహంతో దేవతలు పలికినటువంటి ఈ స్తోత్రం ఇది. కనుక ఈ స్తోత్రమున కర్తలు దేవతలే. ఎవరా దేవతలు అంటే బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి. బ్రహ్మ విష్ణు మహాదేవులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ ముగ్గురు, వాళ్ళతో పాటు మహేంద్రాది మహాత్మభి ఇంద్రాది దేవతలు అన్నారు. అంటే ఇంద్రుడు మొదలుకుని సర్వదేవతలు. ఇప్పుడు దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, ఆయనకు పైవాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు, వీళ్ళందరూ కలిసి స్తోత్రించారు. పైగా లక్ష్మీ విద్యలో ఇంద్ర ప్రస్తావన తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఇంద్రుడు ముల్లోకాల ఐశ్వర్యాన్ని నియమించే బాధ్యత పొందినటువంటి వాడు. ఈశ్వరుడు అతనికి ఆ పదవినిచ్చాడు. అంతేకాదు ఈశ్వర నామమైన ఇంద్ర శబ్దాన్ని కూడా ఇంద్రుడికి ఇచ్చాడు ఆయన. అప్పుడు ఇంద్రుడికి సర్వైశ్వర్యం లభిస్తే కదా లోకాన్ని నియమించగలడు. అక్కడ ఐశ్వర్యములు రావాలి, ఐశ్వర్యములు యందు నియామక శక్తి రావాలి. ఆ రెండు ఇందిరా అయినటువంటి మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే ఇంద్రుడు పొందాడు. అందుకే ఇంద్రుడు మహాలక్ష్మి భక్తుల్లో మొదట ఉంటాడు. అనేక లక్ష్మీ విద్యలకి ఇంద్రుడే ఆది. అలా ఇక్కడ మహేంద్రాది మహాత్మభి అని చెప్పడంలో అదొక విశేషం. పైగా బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా మహాలక్ష్మి ఉపాసకులు తెలుసుకోవాలి. అందుకే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవి సదా పూజిత అని చెప్పినట్లుగా, హరిబ్రహ్మేంద్ర సేవిత అని చెప్పినట్లుగా, హరిబ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్షం కోసం చూస్తుంటారు. లక్ష్మి కటాక్షించకపోతే బ్రహ్మకి బ్రహ్మైశ్వర్యము ఉండదు, విష్ణువుకి విష్ణువైశ్వర్యం ఉండదు, శివునికి శివైశ్వర్యం ఉండదు. అసలు ఈశ్వర శబ్దమే ఐశ్వర్యవంతుడైతేనే ఈశ్వరుడు అవుతాడు. అందుకు ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం ఎవరు, మహాలక్ష్మి ఐశ్వర్యశక్తి ఆవిడ. అందుకు బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి సంప్రోక్తం కథయామ్యజ్య. నేను చెప్పబోతున్నది బ్రహ్మ విష్ణు రుద్రాదులు, ఆ తర్వాత ఇంద్రాది దేవతలు చేసినటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని మీకు నేను ఉపదేశిస్తున్నాను అంటున్నారు సనత్ కుమారులు వారు. చెప్తున్నవాడు సనత్ కుమారుడు, ఆయన చెప్తున్నది సమస్త దేవతలు చేసిన లక్ష్మీ సహస్రనామ స్తోత్రం. ఇది చెప్తూ దీని ప్రత్యేకత ఒకటి విశేషంగా చెప్తున్నాడు. యస్య ఉచ్చారణ మాత్రేణ దారిద్ర్యాన్ ముచ్యతే నరః, దేన్ని కేవలం ఉచ్చరిస్తే చాలు దారిద్ర్యం నుంచి బయటపడిపోతారు, అలాంటి విద్య ఇది. ఉచ్చరించుట అంటే పలుకుట, దీన్ని కేవలం ఒక్కసారి పలికితే చాలు దారిద్ర్యం నుంచి బయటపడతారు. అలాంటిది మాటి మాటికి జపిస్తే ఏం లభిస్తుంది అనేది వర్ణించగలమా? కిం పునస్త జపాజాపి సర్వేష్టార్థాన్ అవాప్నుయాత్, కేవలం ఉచ్చరించితేనే దరిద్రముల నుంచి బయటపడతారే, అలాంటిది దీన్ని మాటి మాటికి జపించినట్లయితే వాళ్ళు సర్వ ఇష్టార్థములు పొందుతారు. అలాంటి అద్భుతమైనటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని చెప్పబోతున్నాను. ఇది సాక్షాత్తు దేవతలందరూ కలిపి చేసినటువంటి స్తోత్రము అంటున్నాడు సనత్ కుమారుడు. ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ముందుగా ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే
ఏ మంత్రం కానీ స్తోత్రం కానీ చదివితే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ధ్యాన శ్లోకము అంటే ఆ మంత్రమునకు అధిదేవతని ధ్యానించాలి. అలాగే మొత్తం లక్ష్మీ సహస్రనామాలని మంత్రరాశికి, అంటే 1008 నామాలు కలిగిన మాలా మంత్ర రాశికి అధిదేవత ఎలా ఉన్నది ఆ స్వరూపాన్ని ధ్యానించాలి. ఒక్కసారి ధ్యానించి స్తోత్రాన్ని పఠించాలి. ఆ స్వరూపం ఎలా ఉన్నదో వివరిస్తున్నారు. పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశం పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాఢ్యాం జాయే చంద్రసహోదరీం ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానందరూపిణీం సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళుం అనిశంజాయే సుఖసిద్ధిస్వరూపిణీం. ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని ధ్యానించవలసిన సగుణ సాకార స్వరూపము, ఆ రూపం యొక్క తత్వము అన్నీ ఈ శ్లోకముల యందు, ధ్యాన శ్లోకముల యందు చెప్పబడుతున్నాయి. ఈ మహాలక్ష్మి పద్మనాభప్రియ, పద్మనాభుడైన నారాయణునికి ప్రియురాలు. దేవీం అనగా సప్రకాశ రూపిణి, పద్మాక్షీం పద్మములు వంటి నేత్రములు కలిగినది, పద్మవాసిని పద్మమునందు కూర్చున్నది. ఇంకా స్వరూప ధ్యానం విశేషంగా రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు ఇంద్రాదులు కలిసి అమ్మవారిని స్తుతించినటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని సనత్కుమారుడు మహాయోగులకు ఉపదేశిస్తున్నాడు. అందులో ధ్యానించవలసిన అమ్మవారి రూపం పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసిని. పద్మములు వంటి నేత్రములు కలిగిన తల్లి, పద్మనాభునికి ప్రియమైన తల్లి, పద్మమునందు కూర్చుని ఉన్న తల్లి, పద్మవక్త్రాం పద్మము వలె వికసించినటువంటి సుందరమైన వదనం కలిగినది, పద్మహస్తాం పద్మముల వంటి చేతులు కలది అనొక అర్థము, పైనున్న రెండు చేతులతో రెండు పద్మములు పట్టుకుని కూర్చున్నటువంటి తల్లి, పైగా క్రింది రెండు చేతులతో వరద అభయహస్తాఢ్యాం, క్రింది రెండు చేతులతో వరదహస్తము అభయహస్తము, పై రెండు చేతులతో పద్మములు పట్టుకున్న తల్లి. పద్మము అంటేనే ఐశ్వర్యము జ్ఞానము ఆనందము అనే మూడు శక్తులను తెలియజేస్తుంది. ఎవరికైనా సరే జ్ఞానము ఐశ్వర్యము ఆనందం ఉంటేనే ముఖాలు కూడా పద్మాల్లో వికసిస్తాయి, లేకపోతే ముడుచుకుపోతాయి. అందుకే జ్ఞానము ఐశ్వర్యము ఆనందము మూడింటికి సంకేతమే పద్మము. అందుకు అమ్మవారి పేరే పద్మా, లక్ష్మి కమల, మూడు ఒకటే అర్థం. అందుకు ఆ వికసన లక్షణము చైతన్య లక్షణం ఏదుందో అదే పద్మ. అందుకు మహాలక్ష్మి నామానికి పద్మనామానికి చాలా విస్తృతమైన అర్థములు ఉన్నాయి. జ్ఞాన ఐశ్వర్య ఆనంద స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి తాను ఆ జ్ఞానాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికే రెండు చేతులతో రెండు పద్మములు పట్టుకున్నది. అంతేకాదు కోరినవన్నీ ఇస్తానని చెప్పడానికే వరదముద్ర, జ్ఞానాన్ని అభయాన్ని ఇస్తాను అని చెప్పడానికే అభయముద్ర పట్టుకుంది. వరద అంటే లౌకికమైనటువంటి సుఖములు చెప్పడానికి వరద, అలౌకికమైనటువంటి జ్ఞానము మోక్షము చెప్పడానికే అభయ. ఇలాగ అభయ వరద ముద్రలతోనూ రెండు పద్మములతోనూ ఉన్న నాలుగు చేతులతో ఉన్నటువంటి తల్లి, పూర్ణేందు బింబవదనాం నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది, రత్నాభరణ భూషితం శిరస్సు మొదలుకుని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణాలు అలంకరించింది కనుకనే రత్నాభరణ భూషితాం అని కీర్తిస్తున్నారు. ఆ తల్లి చంద్ర సహోదరి, క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు చంద్రునితో పాటు పుట్టింది గనక చంద్ర సహోదరి అన్నారు. అంతేకాదు చంద్ర సహోదరి మాటలో విశేషం ఏంటంటే చంద్రుడుకున్నటువంటి ఆహ్లాద లక్షణము ప్రసన్నత లక్షణము అమ్మ వద్ద ఉన్నది అని చెప్పడం. ఇక్కడ మరొక ప్రత్యేకత, చంద్ర అన్నప్పుడు సహస్రార కమలంలో ఉన్నటువంటి ఆ చంద్రబింబస్వరూపిణి అది కూడా ఇక్కడ భావన చేయవలసినది.
ఇచ్చారూపాం భగవత సచ్చిదానంద రూపిణి. ఈ తల్లి భగవానుడే నారాయణుని యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపిణి. లక్ష్మిని ఉపాసిస్తున్నాము అంటే ఇచ్ఛాశక్తిని ఉపాసిస్తున్నామని అర్థము. భగవంతుడి ఇచ్ఛాశక్తిని ఉపాసిస్తే మన ఇచ్ఛలు నెరవేరుతాయి. అందు పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి. ఎందుకంటే సృష్టి చేయాలనుకున్నప్పుడు ముందు పరమాత్మ నుంచి ఇచ్ఛాశక్తి వచ్చింది, సృష్టి చేయాలని ఇచ్ఛ వచ్చింది. ఆ తర్వాత జ్ఞానము, క్రియ, సంపదలు అన్నీ వెలికి వచ్చాయి. కనుక అన్ని శక్తులకు మూలం ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తే పరమేశ్వరుడి యొక్క మొదటి అభివ్యక్తి. అందుకు పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని ఉపాసిస్తున్నాం. ఆ ఇచ్ఛాశక్తి సచ్చిదానంద రూపిణి. ఇచ్ఛాశక్తి ప్రపంచాన్ని ప్రవర్తింపజేసి ఇస్తున్న శక్తి అయితే ఈశ్వరుడు యొక్క అసలు స్వరూపమైనటువంటి సచ్చిదానంద లక్షణము అది అమ్మవారే. ప్రపంచాన్ని నడిపే ఈశ్వరుని శక్తి అమ్మవారు. ఈశ్వరుని యొక్క సహజ స్థితి అయిన సచ్చిదానంద లక్షణము అమ్మవారే. అందుకే ఆవిడే పరబ్రహ్మ రూపిణి, ఆవిడే జగన్ నిర్వాహక శక్తి, రెండు ఆ తల్లియే అని చెప్పడానికి ఇచ్ఛారూపాం భగవత సచ్చిదానంద రూపిణి. ఇక్కడ భగవత్ శబ్దము పరమేశ్వరుడే నారాయణుడని అర్థం. అందుకే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే అంటున్నది భాగవతం. పరబ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఈ మూడు కూడా ఆ నారాయణునికి సంబంధించినటువంటి నామములే. అందుకు పరబ్రహ్మయైన పరమాత్మయైన పరమేశ్వరుడైనటువంటి నారాయణుని యొక్క ఇచ్ఛాశక్తి రూపిణి, సచ్చిదానంద రూపిణి అయిన తల్లి సర్వజ్ఞాం. ఇందులో ప్రతి వాక్యాన్ని భావిస్తూ ధ్యానం చేయాలి. అప్పుడే స్తోత్రం ఫలితమిస్తుంది. ధ్యాన శ్లోకం ఊరికనే చదవడం కాదు, అది ధ్యానంతో చదవాలి. అంటే బుద్ధి పెట్టి చదవాలి. ఆ బుద్ధిలో ఆ రూపాన్ని అలాగే మనస్సులో స్తోత్రం చదువుతున్నంతసేపు చిత్రణ చేసుకుని ఆ తల్లిని ధ్యానించి అప్పుడు స్తోత్రం చదివితే సిద్ధి లభిస్తుంది. అందుకే ధ్యానానికి అర్థం చెప్పుకోవడం. సర్వజ్ఞాం, ఆవిడ సర్వజ్ఞురాలు. అన్ని కాలములు తెలుసు, అన్ని దేశములు తెలుసు, అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఉన్న ప్రతి జీవుడి సంగతి ఆ తల్లికే తెలుసు. అందుకే సర్వజ్ఞాం, అన్నీ తెలిసిన తల్లి. అంతేకాదు బ్రహ్మ విద్యారూపిణి అని మరొక అర్థం ఉన్నది, సర్వజనని. సర్వ జగత్తుకి తల్లి జగజ్జనని, జగన్మాత. విష్ణు వక్షస్థలాలయాం. ఈ రూపమంతా ఎక్కడున్నదయ్యా అంటే నారాయణ వక్షస్థలంలో ఉన్నటువంటి రూపము. దయాళు. ఇన్ని శుభలక్షణాలకి గొప్ప లక్షణం ఏంటంటే దయ. ఆ దయ కలిగినటువంటి తల్లి, అలాంటి తల్లిని అనిశం ధ్యాయేత్, ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను. సుఖసిద్ధి స్వరూపిణి. లక్ష్మీదేవి అంటే ఏమిటో మరొక విశేషం ఉన్నది ఇక్కడ. ఆవిడ సుఖసిద్ధి స్వరూపిణి. ఆనందము, సిద్ధి ఈ రెండిటి యొక్క రూపమే మహాలక్ష్మి. అందుకే ఆ తల్లిని ధ్యానిస్తే ఆనందము లభిస్తున్నది, సిద్ధి లభిస్తుంది. సిద్ధి అనగా కార్యసిద్ధి ఒకటి, అసలైన మోక్షము కూడా సిద్ధే. జ్ఞానికి మోక్షమే అసలు సిద్ధి. అది లభించే వరకు మిగిలిన సిద్ధులన్నీ తాత్కాలిక సిద్ధులే. అందుకే ఆవిడ మోక్షస్వరూపిణి, సుఖస్వరూపిణి. సుఖసిద్ధి స్వరూపిణి, ఆనందము, సిద్ధి ఈ రెండిటి యొక్క రూపము ఆ తల్లి. ఇలాగ మహాలక్ష్మి ధ్యానమంతా చెప్పబడినది. ఆ ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి మొత్తం చెప్పుకుని పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశం పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్రసహోదరీం ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానంద రూపిణీం సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళు మనిషం ధ్యాయేత్ సుఖసిద్ధిస్వరూపిణీ. ఇది ధ్యానం చేసి ఇంకా నామములు మొదలవుతున్నాయి. అయితే ఈ నామాలు చెప్పుకునే ముందు కొన్ని విశేషమైన అంశములు చెప్పుకోవాలి. లలితా సహస్రనామములు ప్రసిద్ధి, సరస్వతీ సహస్రనామ స్తోత్రం అని అది కూడా ప్రసిద్ధి ఉన్నది, ఇంకా కాళీ సహస్రనామం ఉన్నది. దశమహావిద్యల మీద సహస్రనామాలు ఉన్నాయి. లక్ష్మీ సహస్రనామాలు ఇది మాత్రమే కాక మరొక లక్ష్మీ సహస్రనామం కూడా ఉన్నది. అనేకములు ఉంటూ ఉంటే ఇందరి దేవతలేమిటి, ఏది గొప్పది, పైగా ఏ స్తోత్రం చదివినప్పటికీ అదే చాలు అనిపించేటట్టుంది కదా. లలితా సహస్రనామాలు చదివితే దానికి మించింది లేదు. మరి ఇప్పుడు లక్ష్మీ సహస్రనామం ఏమిటి, ఈ తల్లి వేరు ఆ తల్లి వేరా, ఇది భావన కొందరు కలగవచ్చు. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఉన్నది ఒకడే పరమేశ్వరుడు, ఇద్దరు లేరు, అనేక మంది లేరు, ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు. సృష్టి స్థితిలో చేసే పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ శక్తితో ఇవన్నీ చేస్తున్నాడో ఆ శక్తి కూడా ఒక్కటే. అందుకు ఈశ్వరుడు అని ఒకడని చెప్పినా శక్తితో చేస్తున్నాడు కానీ శక్తిని రెండో వస్తువుగా చెప్తున్నా, కానీ నిజానికి రెండు కాదు. ఆయన శక్తి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక శక్తిని అమ్మగా కొలుచుకుంటున్నాం. శక్తి ఎవడిదో ఆయన అయ్యగా ఈశ్వరుడుగా కొలుచుకుంటున్నాం. ఇదే జగన్మాత, జగత్పిత, జగజ్జనని, జనక అనే భావం. జగజ్జనని, జనకులైన పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి. దీన్ని కొందరు పార్వతీ పరమేశ్వరులు అంటారు, కొందరు లక్ష్మీనారాయణులు అంటారు.
ఉపాసనా పద్ధతి బట్టి వాళ్ళు వాళ్ళు వివిధ రూపాలతో వివిధ నామాలతో ఉపాసిస్తూ ఉంటారు. అక్కడ మంత్రము బట్టి ఈశ్వర ఈశ్వర శక్తి నామరూపాలు మారుతూ ఉంటాయి, మంత్రం బట్టి మారుతుంటాయి. కానీ ఉన్నది మాత్రం ఒకటే, ఈశ్వరుడు ఈశ్వర శక్తి అంతే. అదే హనుమతి ఉపాసకులు అనుకోండి, ఆ ఈశ్వరుడు హనుమంతుడు అవుతాడు, ఆ శక్తి సువర్చలవుతుంది. మహాగణపతి ఉపాసకులైతే ఆ ఈశ్వరుడు గణపతి అవుతాడు, ఆ శక్తి సిద్ధలక్ష్మి అవుతుంది. సూర్యోపాసకులైనప్పుడు ఆ ఈశ్వరుడు సూర్యుడు, ఆ శక్తి ఉషాపద్మిని ఛాయా సన్యా సమేత రూపిణవుతుంది. ఇది భేదం. ఇది ఉపాసనా సంప్రదాయం బట్టి బహురూపములు వచ్చాయి. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపనిషత్తులు పురాణాలు ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా హిందూ మతాన్ని అర్థం చేసుకోలేక ఇంతమంది దేవుళ్ళు అనేవారిది అజ్ఞానం మాత్రమే. ఒకే ఈశ్వరుడు ఒకే శక్తి అని మాత్రమే వేదమతం హిందూ మతం. ఉపాసన భేదములు ఎన్ని ఉన్నాయి? ఎందుకు ఇన్ని భేదములు అంటే తప్పకుండా అవసరం. ఎందుకంటే ఉపాసకులలో భేదం ఉంది గనక ఉపాసన భేదం ఉంటుంది. లక్ష్య వస్తువు ఒక్కటైనప్పటికీ కూడా వారి వారి జీవ లక్షణాన్ని అనుసరించి వివిధ నామరూపాలతో ఉపాసిస్తూ ఉంటారు. ఈ ఐక్యమైన బుద్ధితో సమన్వయించుకోవాల్సింది. ఎందుకంటే మహాలక్ష్మి గురించి చెప్పారంటే ఇంకా సరస్వతి గౌరీ తగ్గిపోయారని అర్థం కాదు. ముఖ్యంగా లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటే ఇందులో అందరు అమ్మల పేర్లు ఉంది. ఉమా, గౌరీ, కాళీ, సరస్వతి, దుర్గా, ఇలా అన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ చండి, చాముండి, కాళీ అన్ని పేర్లు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరిని స్తుతిస్తున్నట్టు? ఇందులో అందరు అమ్మల్ని మనం స్తుతిస్తున్నాం. అందరమ్మల రూపము మహాలక్ష్మిని స్తుతిస్తున్నాం. అది ఉమాశాస్త్రం అనుకోండి, అందరమ్మల రూపము ఉమాదేవి అంటాం. ఇది ఎందువల్ల అలా చెప్పారంటే విద్యుచ్ఛక్తి ఒక్కటే కానీ మనకి కాంతి కావాలి అంటే ఆ విద్యుచ్ఛక్తి సహాయంతో బల్బునో ట్యూబునో వెలిగించుకుంటాం. గాలి కావాలంటే ఫ్యాన్నో ఏసీనో వాడుకుంటాం. అలా ఇంకేదైనా కావాలంటే మరొక పరికరంతో ఆ విద్యుచ్ఛక్తిని వాడుతున్నాం. అందుకు ఐశ్వర్యాదులు కావాలి అన్నప్పుడు ఆ విద్యుచ్ఛక్తిని మహాలక్ష్మిగా ఉపాసిస్తున్నాం. అది మనల్ని అనుగ్రహిస్తున్నది. ఎలా ఉపాసించినా శక్తి మాత్రం ఒక్కటే అని ఎరుకు ఉండాలి. కనుకనే దారిద్ర్యాదులు ఉన్నప్పుడు మహాలక్ష్మిని ఉపాసిస్తే ఆ తల్లి దరిద్రం తొలగిస్తూ బ్రహ్మ విద్య మొదలైనవన్నీ ఇస్తున్నది. అందుకు ఏ ఉపాసన చేసినా అది సర్వదేవతాత్మకమైన దృష్టి ఉండాలి. ఈ ఉపోద్ఘాతం తెలియకుండా లక్ష్మీ సహస్రనామం చదివితే ప్రయోజనం లేదు. అయితే మరొక ప్రశ్న రావచ్చు, నామాలు చదువుకుంటే పోతే అయిపోయింది కదండి, అర్థాలు ఎందుకు చెప్పుకోవడం, వ్యాఖ్యానం ఎందుకు? ఇది కొందరి ప్రశ్న. ఉచ్చరిస్తే చాలన్నారు కదా అని. అయితే అర్థాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవి అర్థవంతమైన నామాలు గనక ముందు. అంతేగాని ఊరికనేవి సౌండ్లు కావు. టప్ టప్ కట్ కట్ అన్నట్టు శబ్దములైతే అర్థం లేనివి. అలాంటి మంత్రం కాదు ఇది. కుంపట్ అంపట్ అంటే వాడికి అర్థం లేదు, ఏదో శక్తి ఉందంతే. ఇది అలాంటి మంత్రములు కాదు, అర్థవంతమైన మంత్రములు. అందుకే అర్థస్ఫురణతో చదివితేనే ఇలాంటి మంత్రములు ఫలిస్తాయి. అర్థస్ఫురణ లేని మంత్రము జపించినా పఠించినా ప్రయోజనం శూన్యము. అందుకు అర్థస్ఫురణతో జపిస్తేనే వీర్యవత్తరం అవుతుంది గనక అర్థముతో మనం చెప్పుకోబోతున్నాం. అంతేకాదు చెప్తున్నప్పుడు వినడం కూడా అర్థముతో జపించే ఫలితాన్ని ఇస్తుంది గనక అర్థస్ఫురణతో ప్రతి నామాన్ని రేపటి నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. సనత్కుమారుడు ఉపదేశిస్తున్నటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రము, ఇది బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలు చేసినటువంటి దివ్య స్తోత్రము. దీని గురించి చెప్తూ అస్య శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఆనంద కర్దమ చిక్లీత ఇందిరా సుతాదయో ఋషయ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రతి మంత్రానికి ఒక ద్రష్ట ఉంటారు, అతడు తపశ్శక్తితో దర్శించి ఇచ్చిన విద్యనే ఋషులు మొదలైన వారు స్తుతిస్తారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా ఒక మహర్షులు ఇచ్చిన స్తోత్రాన్నే చేసేట. ఎవరా మహర్షులు అంటే ఆనంద కర్దమ చిక్లీత ఇది ఇందిరా సుతాదయ అన్నారు ఇక్కడ. ఇది ఆనంద కర్దమ చేతి చిక్లీత ఇది విశ్రుతాహ అని మనకి శ్రీ సూక్తం చివరిలో కూడా కనబడుతున్నది. అంటే శ్రీ సూక్త మంత్రానికి ఎవరు ద్రష్టలో
లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి కూడా వారే ద్రష్టలు. ఇది గమనించుకోవాల్సిన గొప్ప విషయం. ఈ ఆనంద కర్దమ చిక్లీత వీళ్ళు ముగ్గురిని కూడా లక్ష్మీదేవి యొక్క పుత్రులు అని చెప్తారు. ఇందిరాసుతులు అని వీళ్ళకి వ్యవహారం ఉన్నది. ఇక్కడ పుత్రులు అంటే అర్థం ఏమిటి అంటే లక్ష్మీదేవి నుంచి వచ్చినటువంటి శక్తులు అని అర్థం. ఇక్కడ ఆనంద ఇది ఒక భావం, కర్దముడు చిక్లీతుడు ఈ రెండు కూడా మన్మథనుకున్న రెండు రకాల పేర్ల విశేషము. కర్దం అంటే లోకంలో బురద అని అర్థం. ఇక్కడ అర్థంలో తీసుకోవడానికి లేదు. పృథ్వీతత్వ జలతత్వముల యొక్క సమన్వయమని భావన చేయవచ్చు. అదేవిధంగా చిక్లీత ఒక ఆర్ద్రగుణాన్ని చెప్తున్నారు. ఇవి మనస్సుకుండేటటువంటి వివిధ భూమికలు. ఇదే మన్మథుడు అనే భావనలో కూడా చెప్పబడుతున్నది. ఇది ఒకనొక దేవతా విశేషం కాదు, సృష్టిలో ఉండేటువంటి ఒకనొక భావనా విశేషం. అటువంటి ఆ మన్మథ దేవతయే ఆనంద కర్దమ చిక్లీత అని చెప్పబడుతున్న మూడు ఋషులుగా ఉన్నటువంటి వాడు. ఇతడే లక్ష్మీ యొక్క తనయుడుగా చెప్పబడుతున్నటువంటి వాడు. ఆ ముగ్గురు ఋషులు ఇచ్చినటువంటి మంత్రరాశి ఇది. ఆ మంత్రరాశనే బ్రహ్మ విష్ణు రుద్రాదులందరూ కూడా జపం చేసి పఠించారు అని. అలాంటి ఋషులు ఇచ్చిన మంత్రరాశి ఇది. అనుష్టుప్ ఛందః, అనుష్టుప్పు దీనికి ఛందస్సు. విష్ణు మాయాశక్తి మహాలక్ష్మీ పరాదేవత మహాలక్ష్మీ ప్రసాద ద్వారా సర్వ ఇష్టార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ అని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ శక్తి విష్ణుమాయ, మహాలక్ష్మి పరదేవత అన్నారు. ఇక్కడ విష్ణుమాయ అంటే సర్వవ్యాపకమైన పరమేశ్వర శక్తి. మాయ అనే మాటకి మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. అనిర్వచనీయమైన పరమేశ్వర శక్తి అని మాత్రం ఇక్కడ తెలుసుకుంటే చాలు. మహాలక్ష్మి పరాదేవత మొత్తం ఈ మంత్రానికి అధిదేవత ఎవరంటే పరదేవత అయిన మహాలక్ష్మి అన్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం, ఒకే పరాశక్తిని ఇక్కడ మహాలక్ష్మిగా స్తుతిస్తున్నారు. అందుకే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఎంచుకోవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక పెద్ద శాస్త్రం, ఇది ఒక విద్య. ఇందులో అనేక శ్రీ విద్యా మర్మములు కనబడుతున్నాయి. అనేకమైనటువంటి వేదమునందు ప్రతిపాదింపబడిన పరాశక్తి యొక్క వైభవం ఇందులో కనబడుతున్నది. వేదం ఒకే పరాశక్తిని స్తుతించింది, వివిధ నామాలతో ఆ పరాశక్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించింది. ఆ పరాశక్తి జ్ఞానరూపిణి అంటే సరస్వతి అన్నది. ఆ పరాశక్తి ధర్మరక్షణకై పనిచేసే పటుత్వ శక్తి అంటే దుర్గా అన్నది. ఆ పరాశక్తి ఐశ్వర్య రూపిణి అంటే మహాలక్ష్మి అన్నది. అందుకే మంత్రశాస్త్రంలో కూడా ఆద్యాలక్ష్మి అని ఒక స్వరూపం చెప్పబడుతున్నది. ఈ ఆద్యాలక్ష్మి ఎవరు అంటే దుర్గాలక్ష్మి సరస్వతుల్లో ఒకరు కాదు ఆవిడ. దుర్గాలక్ష్మి సరస్వతులకు కూడా మూలమై దుర్గాలక్ష్మి సరస్వతులను మూడు రూపాలతో ఉన్న ఒకే శక్తి. ఆ ఒకే శక్తిని ఆద్యాలక్ష్మి అన్నారు. ఆద్యాలక్ష్మిని విష్ణుపత్ని అన్నా తప్పేమీ లేదు. ఆద్యాలక్ష్మియే విష్ణుపత్నిగా వచ్చినటువంటిది. అలాగా ఆద్యాలక్ష్మి మహాలక్ష్మి అనే భావంతో ఇక్కడ ఆ తల్లిని పరదేవతగా భావన చేస్తూ ఇది ఉపాసించవలసిన విద్య ఇది. ఇప్పుడు ఆ తల్లి నామములు మొదలవుతున్నాయి. నిత్యాగతానంత నిత్య నందిని జనరంజని నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశ స్వరూపిణి. అనుష్టుప్ ఛందస్సులో రచింపబడిన శ్లోకాలలో ఈ నామములున్నాయి. చాలా చిత్రమైనటువంటి నామములు ఇవి, చాలా దివ్యమైనటువంటి నామములు. ఎత్తుగడే అద్భుతంగా ఉన్నది. నిత్యాగత ఇది మొదటి నామం. దీని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ నిత్యాగతాయై నమః అని నమస్కరించుకోవాలి. నిత్యాగత ఇక్కడ నిత్య ఆగత, ఆగత అంటే వచ్చున్నది అని అర్థం. నిత్యాగత అంటే ఎల్లవేళలా వచ్చున్నది అని అర్థం. నిత్యము ఆగతమైనది ఈ మాట ఎత్తుకోవడంలో ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే దారిద్ర్య ధ్వంసిని స్తోత్రం ఇది. ప్రతివాడికి సంపద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది. అందుకే లక్ష్మీ రచంచల అని ఒక మాట ఉన్నది. ఎవరికైనా అచంచలంగా లక్ష్మి ఉండాలని ఉంటుంది, ఎప్పుడు ఉండాలని ఉంటుంది, ఎల్లవేళలా ఉండాలని ఉంటుంది. కనుక ఎల్లవేళలా ధనం ఉండాలి, వస్తూ ఉండాలి. అందుకే నిత్యా గత, గతా శబ్దానికి ఉండునది అని కూడా అర్థం ఉన్నది. గత అంటే గతించిందని అర్థం కాదు, గతించుట అంటే ఉండుట అని కూడా అర్థం ఉన్నది. సర్వగతస్సు సూక్ష్మ అని ఒక మాట ఉన్నది. సర్వగత అంటే అన్ని చోట్ల ఉంటే సర్వగత శబ్దం ఉన్నది. అక్కడ సర్వగత అంటే ఏమిటో ఇక్కడ నిత్యాగత అన్న అదే అర్థం. నిత్యాగత అన్నప్పుడు నిత్యము ఎల్లవేళలా ఉండేటటువంటిది అని ఒక అర్థము, నిత్యము వచ్చేటటువంటిది. ప్రతివాడికి ధనం ఈ రెండు రకాల కోరికలతోనూ ఉంటుంది. ఒకటి గత, ఇంకోటి ఆగత. అంటే ఉండాలి, వస్తూ ఉండాలి. అందుకు ఎల్లవేళలా ఉంటుంది అని అర్థంలో నిత్యాగత చెప్పవచ్చు, ఎల్లవేళలా వస్తూ ఉన్నది అని అర్థం. అందుకు ఇక్కడ ఎటువంటి తల్లిని భావన చేస్తున్నారంటే ఎల్లవేళలా వస్తూ ఉన్నది. ఇప్పుడు సూర్యుని యందు కాంతి ఉన్నది. ఆ కాంతి ఎలా ఉన్నది? ఎల్లవేళలా ఉంది, ఎల్లవేళలా లోకం వైపు ప్రసరింపబడుతూ ఉన్నది. అందుకే మహాలక్ష్మి ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోడు. నిత్యాగత
ఎల్లవేళలా ఆగతా వస్తూ ఉన్నది అని అర్థం. ఇది ప్రధానంగా ఐశ్వర్యకారకమైన స్తోత్రం గనక ఈ నామంతో మొదలుపెట్టాడు. నిత్యము వచ్చునది అని అర్థం ఇక్కడ. పైగా నిత్య అనే శబ్దానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది పరబ్రహ్మవాచకమైనటువంటి శబ్దం. ఇది అజో నిత్య శాశ్వతోయం పురాణ అని భగవద్గీతలోని వాక్యం. పైగా అమ్మవారికి నిత్యాదేవతలు అని శ్రీ విద్యలో ప్రధానంగా చెప్తుంటారు. మహానిత్య అని లలితా పరదేవతకి పేరు. ఒక లలితా పరదేవత అన్న ఇక్కడ లక్ష్మీ పరదేవత అన్న రెండు ఒకటే. పరదేవత ఎప్పుడు నిత్య. నిత్య అంటే ఎల్లవేళలా ఉండునది. ఈ ప్రారంభమే అంత గొప్పగా చెప్తున్నారు. పరమాత్మ అనేటువంటిది ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు పోయేది కాదు, ఎప్పుడు ఉండేటువంటి వస్తువు అది. అజో నిత్య శాశ్వత అనే మాట ఉన్నది. అంటే ఏ జన్మ లేనటువంటిది నిత్యము ఉండేది. నిత్యము అనే మాటకు అర్థం ఏంటంటే ఏ మార్పు లేకుండా ఎప్పుడు ఉండేదాన్ని నిత్యం అని అంటారు. ఎల్లవేళలా అన్ని చోట్ల వ్యాపించున్నది. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ ఉపనిషద్వాక్యం అది. ఆ సర్వగత అని ఉపనిషత్తు పరమాత్మని తెలియజేస్తుంది. ఆ పరమాత్మ స్వరూపమే అమ్మవారు. అందుకు ఏ దేవతా సహస్రనామాలు మనం చూసినప్పటికీ ఆ సహస్రనామాల అర్థాలు తీస్తే అన్నీ ఒకే పరబ్రహ్మమని తెలియజేస్తుంది. అందుకే అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి. అందుకే నిత్యాగత, ఎల్లవేళలా ఉన్నది, అన్నిటా ఉన్నది, ఎప్పుడు ఉన్నది. ఆ గతా శబ్దానికి అంత ప్రత్యేకత ఉంది. ఉండడమే కాదు, ఎప్పుడు నిరంతరంగా నిత్య నూతనంగా వస్తూనే ఉంటుంది ఆ శక్తి. అది తెలుసుకోవాల్సింది. మన శరీరంలో ప్రాణం ఉన్నది. ఉండడమే కాదు, నిరంతరం మన శరీరంలో ఉన్నంతకాలం ప్రసరిస్తూనే ఉన్నది. ఆ ప్రాణము వలనే ఈ ప్రపంచమంతా తల్లి వ్యాపించి ఉన్నది. ఉంటూ నిరంతరం ప్రసరిస్తూ ఒక లహరిగా ఉన్నది గనక నిత్యాగత అనే మాటలో ఉన్న విశేషం ఇది. అయితే నిత్యా శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు చెప్పవచ్చో శాస్త్రం చెప్తున్నది. శాశ్వతస్తు ధ్రువో నిత్య సదాతన సనాతనా సతత అనారత అశ్రాంత సంతత అవిరత అనిశం నిత్య అనవరత అజస్రం. ఇవన్నీ కూడా అమరకోశంలో చెప్పబడే పర్యాయ పదాలు. శాశ్వతము, ధ్రువము, సదాతనము, సనాతనము, సతతము, అనారతము అంటే ఎప్పుడూ కూడా ఆగకుండా ఉండేది, అశ్రాంతము విశ్రాంతి అనేది లేకుండా ఎప్పుడు ఉండేది, సంతతము ఎల్లవేళలా, అవిరతము అనిశము నిత్య. ఇవన్నీ ఒకే అర్థాన్ని చెప్తాయి. కనుక ఎల్లవేళలా ఎల్ల కాలమునందు ఉండేది. అందుకే పరబ్రహ్మ వస్తువుకి ఒకప్పుడుండి ఒకప్పుడు పోవడం అనే లక్షణం లేదు. సృష్టికి ఆ లక్షణం ఉండొచ్చు, కానీ సృష్టి కారణమే, సృష్టి యందు వ్యాపించిన శక్తి మాత్రం ఎల్లవేళలా ఉండేది. అందుకు శాశ్వత తత్వమే పరబ్రహ్మతత్వము. ఇది మరొక అర్థం మనం చెప్పుకున్నాం. కనుక నిత్యాగత అన్నప్పుడు ఎల్లవేళలా ఉండినది, ఎల్లవేళలా వచ్చునది. ఇది ఐశ్వర్యం ప్రతివాడు కోరుకుంటాడు గనక ఆ నిత్యాగత అనే మాట. ఇంకొక అర్థంలో సర్వత్రా సర్వకాలములందు దేశకాల వస్తు భేదము లేకుండా వ్యాపించి ఉన్న శక్తి పరబ్రహ్మ శక్తి. ఆ పరబ్రహ్మ స్వరూపిణే నిత్యాగత అని చెప్పబడుతున్నది. అంతేకాదు మహాలక్ష్మీదేవి ఎల్లవేళలా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే ఆ తల్లి గురించి భావన చేస్తూ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాబ్జైరభయప్రదాం మణిగణై నానావిధేర్భూషితాం అని చెప్తూ లక్ష్మీర్దివ్యేర్ గజేంద్రై మణిగణ ఖజితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వస్తు గృహే సర్వమాంగళ్యయుక్త. ఆ తల్లి ఎల్లవేళలా మా ఇంట్లో ఉండాలి, నిత్యం సా అని మాట ఉన్నది. ఇది ఒక అద్భుతమైన ధ్యాన శ్లోకం. యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయ తాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్ గజేంద్రై మణిగణఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అన్ని మంగళములతో కూడినటువంటి ఆ తల్లి నిత్యము నా ఇంట్లో ఉండాలని. అప్పుడు ఆ తల్లిని ఎలా ధ్యానిస్తున్నారు? ఇటు అటు దిగ్గజములు అభిషేకిస్తూ ఉంటే ఆర్ద్రముగా పద్మమునందు కూర్చొని రెండు చేతులతో పద్మమును రెండు చేతులతో అభయవర్ణహస్తములు ధరించినటువంటి మహాలక్ష్మి నిత్యము నా ఇంట ఉండుగాక. కనుక నా ఇంట నిత్యము ఉండే తల్లి, నిత్యము వస్తూ ఉండేటువంటి తల్లి, ఇతోదిక అభివృద్ధితో నిరంతరం నా వైపు అనుగ్రహాన్ని చూపించే తల్లి అనే అర్థంలో నిత్యాగత నాము వాడబడింది. అలాంటి నిత్యాగత అయిన ఆ నిత్యస్వరూపిణి అయిన ఆ జగన్మాతకు నమస్కరిస్తూ సర్వం మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం.
మాతర్ నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సనత్కుమారుడు ఉపదేశించినటువంటి లక్ష్మీ సహస్రనామ విద్యలో మొదటి నామాన్ని చెప్పుకున్నాం, శ్రీ నిత్యాగతాయై నమః. అయితే మరింత వివరంగా చూస్తే దీన్ని రెండు నామాలుగా చేయవచ్చు, నిత్యాయై నమః ఆగతాయై నమః అని. అంటే నిత్యగా ఉన్నటువంటిది, ఎల్లవేళలా ఉండేది, శాశ్వత రూపిణి అని అర్థం చెప్పుకుని ఆగతాయై నమః, ఎల్లవేళలా వచ్చునది. లేదా రెండవ నామం గతాయై నమః అని కూడా చెప్పవచ్చు. అయ్యా ఇన్ని విధాలుగా విభజించాలా అంటే ఆ నామం అన్నప్పుడు ఇన్ని రకాల శక్తులు ఉత్పన్నమవుతాయి, అందుకే ఇవన్నీ భావన చేయవచ్చు. అలా భావనాత్మకంగా ఒక్క నామాన్ని పారాయణ చేసిన విశేషమే. అలా 1000 నామాలు చేయగలిగితే అది అద్భుతమైన పారాయణ అవుతుంది. గత ఆగత అని రెండు విషయములు ఉన్నాయి. గత అంటే ఒక అర్థము ఉండునది, వెళ్ళునది, వ్యాపించునది అని అర్థం. ఆగత అంటే రాబోయేది, వచ్చునది, రెండు అర్థములు. అందుకే గత అంటే సర్వగత అని అర్థంలో చెప్పుకుని అంతటా ఉండునది అని అర్థం చెప్పుకోవచ్చు. నిత్య ఆగత ఇది ఒక అర్థం. ఈ నిత్యాగతలో మరొక విశేషం అంటే నిత్య గత ఆగత మూడు శబ్దములు ఉన్నాయి. గత ఆగత అంటే భూతము భవిష్యత్తు, నిత్యా శబ్దం వర్తమానాన్ని చెప్తున్నది. ఎందుకంటే ఎప్పుడైనా ఉండేది వర్తమానమే, ఇది తెలుసుకోవాలి. వర్తమానమే ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు వర్తమానం తర్వాత గతమవుతుంది, కానీ గతంలో ఇది వర్తమానం. అలాగే భవిష్యత్తును మనం అనుకుంటున్నది అక్కడికి వెళ్ళేటప్పటికి అది వర్తమానమే. అందుకే నిత్య వర్తమానమే ఉన్నది, మనం ఉండేది ఎప్పుడు వర్తమానమే. మనం ఉన్నాం కేంద్రం బట్టి గతము ఆగతమును విభజన చేసుకుంటున్నాం. అలా విభజన ప్రకారంగా చూస్తే నిత్య గత ఆగత మూడు శబ్దములు ఇందులోంచి గ్రహించినట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడా ఉండునది, భూత భవిష్యత్ వర్తమాన కాల రూపముగా ఉండునది. ఇది సరిగ్గా విష్ణు శాస్త్రంలో చెప్పినట్లుగా విశ్వం విష్ణు వషట్కాల భూత భవ్య భవత్ప్రభు, అక్కడ భూత భవ్య భవత్ప్రభు అనే దాని శక్తి నిత్యాగతలో ఉంది. ఒక్క నిత్యాగత నామంలో ఇన్ని రకాల అర్థాలున్నాయి, అందుకే ఆ నామం అంత శక్తివంతమైనది కనుకనే మొట్టమొదటి దాన్ని పెట్టారు. అందుకే అమ్మవారు ఎల్లవేళలా ఉండునది, ఎల్లవేళలా వచ్చినది అని ఒక అర్థం, ఎల్లవేళలా ఉంటూ సర్వవ్యాపకమైన పరబ్రహ్మశక్తి అని రెండవ అర్థం, మూడవది భూత భవిష్యత్ వర్తమాన రూపముతో ఉండేటువంటి తల్లి అని ఇంకొక అర్థంలో నిత్య అయినది ఆగత అయినది రెండు ఆ తల్లియే అని భావన చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత నామం అనంత నిత్యా, ఇది ఒకటే నామం, శ్రీ అనంత నిత్యాయై నమః ఇది రెండవ నామం. ఈ అనంత నిత్య అనేది గొప్ప భావంలో ప్రయోగిస్తున్నారు ఇక్కడ. అనంతుడు అంటే నారాయణుడు అని అర్థం. నారాయణకున్న నామముల్లో అనంత అచ్యుత, అనంత, గోవింద ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా కేశవ, నారాయణ, మాధవ, గోవింద అందులో కూడా అనంత నామం మనకు వస్తున్నాయి. నారాయణుడు అనంతుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. అందుకు అనంతము పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మముని ఎప్పుడూ విడవకుండా ఉండే తల్లి కనుక అనంత నిత్యా అని అర్థం. అనంతునికి నిత్యముగా ఉన్నటువంటిది అని అర్థం. ఇది విష్ణో రేషాన పాయిని అని విష్ణు పురాణంలో కనబడుతున్నటువంటి మాట. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణో రేషాన పాయిని, ఏ అవతారం ధరించినా ఆయన విడవకుండా ఉంటుందిట, ఈ అవతారం ధరించకుండా ఉన్నా ఆయనతోనే ఉంటూ ఉంటుంది. అందుకే లక్ష్మీ అనపగామినీం అని మాట ఉన్నది. అనపగామిని అంటే ఎప్పుడూ వదలకుండా ఉండేది అని అర్థం. విష్ణువుని వీడకుండా ఉంటుంది ఆ తల్లి. అందుకే అమ్మవారు విష్ణువు దగ్గర మాత్రం ఎప్పుడు స్థిరంగా ఉంటారని చెప్తారు. అందుకే నిత్యాగత చెప్పి వెంటనే అనంత నిత్య అని చెప్పినప్పుడు ప్రతివారికి అమ్మవారు నిత్యాగతంగానే ఉండాలని కోరుకుంటారు. అంటే ఎల్లప్పుడూ సంపద రావాలని, కానీ ఎల్లప్పుడూ సంపద రావాలని కోరుకుంటున్నాం. ఈ సంపదల తల్లి ఎల్లప్పుడూ విష్ణువును వదలకుండా ఉంటుంది. అందుకే అనంతస్య నిత్య, అనంతుడైన నారాయణ్ణి నిరంతరం అంటిపెట్టుకునే తల్లి. ఇది ఎలాంటిదంటే జ్యోతిని కాంతి ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటుంది, అదేవిధంగా విష్ణువుని లక్ష్మీదేవి ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే పతివ్రత లక్షణం అది, భర్తను ఎప్పుడు వదలదు. అందుకే నేను అరణ్యానికి వెళ్తాను రాముడు బయలుదేరితే నేను వస్తాను బయలుదేరింది, ఆవిడ బయలుదేరడం వల్లనే రామాయణ కథ అంతా జరిగింది. అందుకే ఎల్లవేళలా పరమాత్మను వీడకుండా ఉండునది. ఒకవేళ వియోగం ఏర్పడినప్పటికీ కూడా అశోకవనంలో కూర్చొని నిరంతరం రామచింతనతోనే ఉన్నది, రాముడు అమ్మ చింతనతోనే ఉన్నాడు. అందుకే ఒకరి మనస్సులో ఒకరు భద్రంగా ఉన్నారంటాడు ఆంజనేయ స్వామి వారు.
అలా చూసిన అనంత నిత్య అని ఏ రూపం ధరించినా ఆయనతోనే ఉన్నది. అందుకు నారాయణుని యొక్క శ్రీ విభూతి స్వరూపమే మహాలక్ష్మి. అందుకు అనంతునికి నిత్యమైనది. ఇది ఒక అర్థం. ఇంకొకటి అనంతాచ నిత్యాచ అని అర్థం చెప్పారు. ఆవిడ అనంత రూపిణి, నిత్య రూపిణి. ఆవిడ నిత్యత అంటే ఎప్పుడూ ఉంటుందని చెప్పాం. ఎప్పుడు ఉంటుందంటే ఎలా ఉంటున్నది అంటే అనంతముగా ఉంటున్నది, అది తెలుసుకోవాలి. ఎప్పుడు ఉంటుంది, అనంతముగా ఉంటుంది. ఉదాహరణకి సముద్రం ఉంది అంటాం. సముద్రం ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది. ఎలా ఉంది? సముద్రం ఎంత ఉంది అంటే ఏం చెప్తాం? ఆకాశం ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది. ఎంత ఉంది? అనంతంగా ఉంది. ఇది లోక వ్యవహారంలో మనం ఇలా భావన చేయవచ్చు. అదేవిధంగా ఆ పరమేశ్వర శక్తి ఎప్పుడు ఉంటుంది గనక నిత్య, ఎప్పుడు ఉంటుంది గనక నిత్యాగత, ఎప్పుడు వస్తుంది గనక నిత్యాగత, ఎప్పుడు వచ్చే ఆ తల్లి ఎలా ఉన్నదంటే అనంతముగా ఉన్నది. సంపద రోజు వస్తుందంటే ఇది కొద్ది కొద్దిగా వస్తే సరిపోదు, అనంతంగా రావాలి. అనంతమై నిత్యముగా ఉన్నది, అది గొప్ప ప్రత్యేకత. అనంత నిత్యాన్ని కూర్పులు ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే ఋషుల రచనల్లో విధానం ఇంత గొప్పగా ఉంటుంది. కనుక నిత్యతతో పాటు అనంతం ఉన్నది, ఎల్లవేళలా ఉండడంతో పాటు అనంతముగా ఉన్నది. దానికి హద్దు ఎవరూ నిర్ణయించలేరు. అలాంటి అనంత నిత్య ఈ మాట చెప్పేటప్పుడు కూడా మనకు కావలసిన ప్రయోజనం కనబడుతుంది. నిత్యాగతలో ఎల్లవేళలా సంపదలు రావడం అనే ప్రయోజనం ఉన్నది. వచ్చిన సంపదలు హద్దు లేని విధంగా మనకు ఎల్లవేళలా సంపూర్ణముగా ఉండాలి. ఆ సంపూర్ణతను తెలియజేస్తున్న అనంత శబ్దం. అందుకే అనంత నిత్య నందిని, ఇవన్నీ ఐశ్వర్య లక్షణాన్ని చెప్పే నామములు. ఇప్పుడు మూడవ నామం నందిని. ఇది నమస్కారం చేసేటప్పుడు నందిన్యై నమః, శ్రీ నందిన్యై నమః. ఇవిడ నందిని రూపిణి. లక్ష్మీదేవి ఎవరికి నందిని కాదు? నందిని అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందము కలిగించున్నది. నందము అంటేనే ఆనందము. ఆ అనేది ఉపసర్గ మాత్రమే. నందము అనగా ఆనందము, సంతోషము, ఇవి అర్థములు. నందిని అంటే ఆనందాన్ని కలిగించేది అని అర్థం. ఇప్పుడు మూడు నామముల అనుసంధానం మనం చూస్తే ఎల్లవేళలా వస్తూ, ఎల్లవేళలా ఉంటూ, ఆ ఉండడం కూడా అనంతముగా ఉంటూ ఆనందాన్ని కలిగిస్తున్నది. కనుకనే ఇక్కడ నందిని అనే మాట చూపించారు. ఎందుకంటే ఐశ్వర్యం ఎవరికి ఆనందం కలిగించదు? అసలు ఆనందం కలిగించేదే ఐశ్వర్యం. కనుక అమ్మవారు అందరికీ ఆనందం కలిగించే స్వరూపం అది. అందుకే లక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఆ తల్లి అంటే మహాప్రీతి. అందుకు జగత్తంతరికి కూడా ఆనందం కలిగించడం ఆమె యొక్క స్వరూపము. ఇప్పుడు జ్యోతికి కాంతి ఇవ్వడం ఎలాంటి స్వభావమో అమ్మవారికి ఆనందం ఇవ్వడం అలాంటి స్వభావం. ఈ ఉపమానం ఎందుకు చెప్పమంటే జ్యోతి కాంతి తప్ప మరేమీ కాదు, అమ్మవారు ఆనందం తప్ప మరేమీ కాదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పినట్లుగా ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. ప్రతి నామానికి ఎన్ని అర్థాలు చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రయోజనం. ఇది చదవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? ఆ అర్థం. అందుకే నందిని, ఈ నామోచ్చారణ వల్ల ఆనందం కలుగుతోంది అని అర్థం. ఐశ్వర్యం కేవలం ఎల్లవేళలా ఉంటే సరిపోదు, ఎల్లవేళలా సమృద్ధిగా వస్తూ ఉంటే సరిపోదు, అది మనకు ఆనందం కలిగిస్తూ ఉండాలి. అందుకే ఐశ్వర్య లక్షణాలు ఉండవలసిందేంటి? నందిని, ఆనందము కలిగించినది. ఇది ప్రయోజనార్థం. ఇంకొక అర్థంలో మనం పరిశీలిస్తే ఇది పరమార్థం తీసుకోవాలి. పరమార్థం అంటే పరబ్రహ్మ పరంగా అర్థం చెప్పాలి. అందుకే నందిని అంటే ఆనంద స్వరూపిణి ఈ తల్లి. ఆనందమే పరబ్రహ్మ అని ఉపనిషత్తు ప్రతిపాదించింది. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అని చెప్పినట్లుగా సృష్టి స్థితిలయ కారిణి అయిన ఆనంద స్వరూపమే. అందుకే సచ్చిదానందము అని అంటాం. ఆ సచ్చిదానంద రూపమే అమ్మవారు గనక నందిని. ఇది ఒక అర్థం. ఇప్పటికి రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఒక మూడవ అర్థాన్ని పరిశీలిస్తే నందిని అంటే కామధేనువు యొక్క నామాల్లో నందిని ఒకటి చెప్పబడుతున్నది. అందుకే కామధేను స్వరూపిణి అని అర్థం. ఇది చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే కామధేనువు అంటే ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉన్నదాన్ని కామధేనువు అని అంటారు. ఈ మహాలక్ష్మియే కామధేనువు. ఆవిడ ఏది కోరుకుంటే అది ఇస్తున్నది కామధేనువు వలని. అందుకు నందిని అని చెప్పినప్పుడు అభీష్టములన్నీ నెరవేర్చున్నది. ఎందుకంటే సంపద అంటూ ఉంటే ఏ కోరికైనా తీరుతుంది, లేదా ఏ కోరికైనా తీర్చగలిగే సంపదే మనం కోరుకోవాలి. అందుకు నందిని అన్నప్పుడు అన్ని కోరికలను తీర్చగలిగే కామధేను స్వరూపిణి. ఇది ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థంలో ప్రవేశిస్తున్నాం. నందిని అంటే గంగా నది అని కూడా అర్థం ఉన్నది. నందిని నలిని సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని మొత్తం 12 నామాలు చెప్పారు అక్కడ. అవి నిరంతరం ఆ గంగానామాలు అనుకుంటూ స్నానం చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. అందులో మొదటి నామం నందిని. అందుకు గంగానదికి ఉన్నటువంటి గొప్ప పేరు నందిని. ఎందుకంటే గంగానది అన్ని విధాలా మనకు ఆనందం కలిగిస్తున్నది. అందుకు ఇప్పుడు నందిని అంటే ఆనందకారిణి అయిన ఐశ్వర్య రూపిణి ఒక అర్థము, కామధేను రూపిణి అని రెండవ అర్థము,
గంగా నదీ రూపంతో ఉన్నటువంటిది అని అర్థం కూడా తీసుకోవాలి. గంగా నది పరాశక్తి యొక్క రూపమే, అందుకే నందిని అని చెప్పబడుతున్నది. ఇప్పుడు నిత్యాగత, అనంత నిత్య, నందిని మూడు నామాలయ్యే. ఈ మూడు నామాల అనుసంధానం చూస్తే ఎల్లవేళలా వస్తున్నది, ఆ వస్తున్నది అనంతముగా ఉన్నది, ఉండడమే కాదు ఆనందం కలిగిస్తున్నది. ఇలాగ వీరికి వారికి కాదు, జనరంజని నాలుగవ నామం ఇది, జనరంజని. ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ జనరంజన్యై నమః అని నమస్కారం చేసుకోవాలి. జనరంజని అందరి జనుల్ని రంజింపజేయునది. రంజింపజేయుట అంటే ఆనందింపజేయుట. ఆవిడ ఆనందరూపిణి అని చెప్పడానికి నందిని అన్నారు, అందరినీ ఆనందింపజేస్తుందని నొక్కి మళ్ళీ చెప్పడానికి జనరంజని అన్నారు. రంజకత్వం రెండు విధాలు, ఒకటి ఆనందింపజేయడం, ఇంకోటి పాలించడం. అంటే రంజకత్వాత్ రాజా అని ఒక అర్థం ఉన్నది. రంజింపజేయుట అంటే పాలించుట, పాలించి ఆనందింపజేయాలి. ఒక మంచి పాలన ఉంటే జనులందరూ ఆనందంగా ఉంటారు. అందుకు పాలన పరంగా ఆనందింపజేయడమే రంజకత్వము అనే మాటకి ఇక్కడ అర్థం. అంతేకాని రంజకత్వం అంటే ఎంటర్టైన్మెంట్ అని అర్థం కాదు. ఇక్కడ చక్కని పాలనతో ఆనందింపజేయునది అని అర్థం. ఇక్కడ మహారాణా తల్లి, అందుకే జగత్తంతా ఆవిడే పాలన చేస్తున్నది. సృష్టి స్థైర్యాలతో పాలన చేస్తూ జీవులందరినీ ఆనందింపజేస్తున్నది జనరంజని. ఇంకా విశేషార్థములు రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా. మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సనత్కుమారుడు ప్రబోధిస్తున్నటువంటి లక్ష్మీ సహస్రనామాల్లో నందిని, జనరంజని అనే నామాన్ని ప్రస్తావన చేసుకున్నాం. జనులను రంజింపజేయునది అంటే ఆనందింపజేయునది అర్థం. సృష్టిలో భగవత్ చైతన్యం వల్లనే ఆనందం అనే అనుభూతి ఒకటి కలుగుతున్నది. ఆనందరూపిణిగా ఉన్నటువంటిది మన హృదయంలో ఉన్న ఆత్మస్వరూపమైన మహాచైతన్యమే. ఆ చైతన్యమే అమ్మవారు. అయితే ఇక్కడ జనశబ్దానికి కేవలం మానవులు అని మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. జనులు అంటే పుట్టుక అనేటువంటి ధర్మం ఎవరికి ఉంటుందో వారందరినీ జనులు అంటారు. అంటే సర్వజీవకోటి అని అర్థం. బ్రహ్మదేవుడు మొదలుకుని పిపీలకం వరకు కూడా సర్వులు జనశబ్దవాచ్యులే, జీవశబ్దవాచ్యులే. ఆ జనులందరికీ కూడా ఆనందం కలిగించేది జగజ్జనని అయినటువంటి అమ్మవారే. అందుకు సర్వజీవులకు తల్లి గనక, ఒక తల్లిగా వారందరినీ కూడా పోషిస్తున్నటువంటి తల్లి, ఆ పోషణకారిణి శక్తి అనే పేరుతోనే ఇక్కడ జనరంజని, సర్వజీవులకు పోషణకర్త్రి అని అర్థాన్ని స్వీకరించాలి. తర్వాత నామములు నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశ స్వరూపిణి. ఇందులో రెండు నామాలున్నాయి, నిత్య ప్రకాశిని, స్వప్రకాశ స్వరూపిణి. ఐదవ నామం నిత్య ప్రకాశిని. ఇది నమస్కారం చేసేటప్పుడు శ్రీ నిత్య ప్రకాశిన్యై నమః అనాలి. ఇక్కడ ప్రకాశిని అంటే ప్రకాశింపజేయునది అని అర్థం. నిత్య ప్రకాశిని ఎల్లవేళలా ప్రకాశింపజేసే తల్లి అని అర్థం. సృష్టిలో మనకు ప్రకాశము కనబడుతున్నది, కానీ ప్రకాశము చేయించుతున్నది ఎవరు అనేది మనం పరిశీలించాలి. ప్రకాశక స్వరూపములు అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇత్యాదులు. ఇవన్నీ వెలుగుతున్న జ్యోతిపుంజములు. మనకు తెలిసినంత మేరకు సూర్యుడు స్వప్రకాశుడు, అగ్ని స్వప్రకాశము. కానీ ఆ సూర్యునికి అగ్నికి కూడా ప్రకాశకమైన ఒక శక్తి ఉన్నది. అందుకు సూర్యచంద్రాదులు అవసరం లేనిది, సూర్యచంద్రాదులను వెలిగించేది అయినటువంటి ఏ ఈశ్వర చైతన్యం ఉన్నదో ఆ స్వరూపమే అమ్మవారు. ఈ ప్రకాశము ఎల్లవేళలా లోకానికి కలిగిస్తున్నది ఆ తల్లియే. ప్రకాశము నిత్యము ఉంటుంది. సృష్టి ఆరంభించిన దగ్గర నుంచి సృష్టి అంతమయ్యే వరకు కూడా సూర్యచంద్రాది ప్రకాశములు ఉంటాయి, అగ్ని ఉంటుంది. అది వేదమునందే చెప్తూ సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయన్ అంటున్నారు. ఇక్కడ సృష్టి యందు నిత్యము వెలిగేటువంటి సూర్యచంద్రాదులను కూడా వెలిగించే తల్లి గనక నిత్య ప్రకాశిని. ఒక్కొక్క నామాన్ని మనం భావన చేసేటప్పుడు ఆ సూర్యునిలో చంద్రుల్లో ఉన్నది అమ్మ వెలుగే అని తెలుసుకోవాలి. ఇక్కడ వెలుగు అని చెప్పడంలో మరొక అర్థం ఉన్నది. ఎవరైనా ఆనందంతో, సంపదతో, ఉత్సాహంతో ఉంటే భలే వెలిగిపోతున్నారండి అంటూ ఉంటాం.
ఆ వెలిగించేది ఏది అంటే మన లోపలున్న అసలు వెలుగది. అందుకే ఎప్పుడైనా పరమాత్మని, జ్ఞానాన్ని, ఆనందాన్ని వెలుగుతో పోల్చుతూ ఉంటారు. జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము ఇవి ఉన్నప్పుడే వెలుగు, అవి లేకపోతే అంధకారమే. అందుకే అజ్ఞానాన్ని, దరిద్రాన్ని, భయాన్ని అంధకారంతో పోలుస్తారు, ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని వెలుగుతో పోలుస్తారు. అలాగే సృష్టిలో ఐశ్వర్య రూపుణ అయిన అమ్మవారే అందరిలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, జ్ఞానాన్ని, సంపదనిచ్చి వెలిగిస్తున్నది. ఇక్కడంతా కూడా ఒకవైపు భగవత్ స్వరూపము, ఈశ్వర చైతన్యం అని అర్థం తీసుకుంటూ ఉండాలి, మరొకవైపు మహాలక్ష్మి సంపదల దేవత అని అర్థం కూడా భావన చేస్తూ ఉండాలి. అందుకు సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమే అమ్మవారు. ఆవిడ ఐశ్వర్య రూపుడని భావించినప్పుడు మరొక అర్థం. అందుకు ఆ తల్లి ఉంటేనే వెలుగు. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు అన్నాడు శ్రీనాథ మహాకవి. అమ్మవారు ఉంటేనే ఉన్నవాడు, లేకపోతే లేనివాడే. అందుకు ఐశ్వర్యము, ఆనందము మొదలైన స్వరూపుడైన అమ్మవారు నిత్య ప్రకాశిని. ఈ మాట చెప్పడంలో ఎన్నో ఎన్నో అర్థాలున్నాయి. భావిస్తూ ఉంటే అవి తెలుస్తూ ఉంటాయి. అందుకే ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. అమ్మ ఇచ్చే వెలుగు ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేటట్లు కాకుండా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉండాలి. ఆ నిత్యాశబ్దము ప్రారంభం నుంచి లక్ష్మీ సహస్రనామం ఇస్తుండడంలో ఉద్దేశం ఏంటంటే ఐశ్వర్యము, ఆనందం అనేది ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి ఒక భావన ఈ నామాల్లో వస్తున్నది. ఆ నామంతో మనం అన్నప్పుడు అది తప్పకుండా సిద్ధించి ఎల్లవేళలా ఉంటుంది. అందుకే నిత్య ప్రకాశిని, ఎల్లవేళలా ప్రకాశింపజేయునది. ఇక్కడ ప్రకాశం అంటే చైతన్యమే. ఎల్లవేళలా ఈ చైతన్య రూపముగా విశ్వమంతా వ్యాపించి ఉంది కనుక నిత్య ప్రకాశిని. అన్నిటినీ ఆవిడ వెలిగిస్తున్నది. సరే, మరి ఆవిడికి ఆధారమేది అంటే ఆవిడికి ఆధారమేది లేదు. ఆవిడ తర్వాత నామంలో స్వరూపాన్ని చూపిస్తున్నారు. స్వప్రకాశ స్వరూపిణి, అన్నింటినీ వెలిగించుతున్నది, తనంత తానే వెలుగుతున్నది. అందుకే ఆ నామం ప్రక్కన ఈ నామం పెట్టడంలో అంత ఔచితీయవంతమైన కూర్పు కనబడుతున్నది. మరి స్తుతిస్తున్న దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వివరిస్తున్న సనత్కుమారుల వారు, అందుకుంటున్నది బ్రహ్మర్షులు. అటువంటిప్పుడు ఎంత ఔచితీయవంతమైన కూర్పే ఉంటుంది. అందుకు స్వప్రకాశ స్వరూపిణి ఈ ఆరవ నామం. ఇది నమస్కరించేటప్పుడు శ్రీ స్వప్రకాశ స్వరూపిణ్యై నమః అని నమస్కరించుకోవాలి. అమ్మవారి స్వరూపం ఏమిటి అంటే స్వప్రకాశము అని అర్థం. అన్నిటినీ వెలిగించుతూ తనంత తాను వెలుగుతున్నటువంటి తల్లి. ఇది చెప్పడంలో కూడా పరబ్రహ్మ స్వరూపుడి అని అర్థం. మనం మునిపే చెప్పినట్లుగా దేవతల యొక్క నామాల్లో ఒకవైపు పరబ్రహ్మార్థము, మరొక వైపు ఆ దేవత యొక్క ప్రత్యేకమైన అనుగ్రహ స్వరూపము చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పరబ్రహ్మార్థంతోనే దేవతని ఉపాసించాలి. అంతేగాని దేవతల్లో ఒక దేవత కాదు అమ్మవారు, సర్వదేవతాత్మికైన జగదంబికయే మహాలక్ష్మి. అందుకు స్వప్రకాశ స్వరూపిణి అన్నప్పుడు ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మమునికి తెలుస్తున్నది. అందుకు స్వయమహిమ్ని ప్రతిష్ఠిత అని ఉపనిషత్తు చెప్తున్నది. సృష్టికంతటికి ఆధారమే, తనకు తానే ఆధారమై ఉన్నటువంటి ఆ తల్లి గనక స్వప్రకాశ స్వరూపిణి. ఇది నామము. ఇక తర్వాత నామములు మహాలక్ష్మీ, మహాకాళి, మహాకన్య, సరస్వతి, భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి. ఈ రెండవ శ్లోకంలో మొదటిగా వస్తున్నది మహాలక్ష్మీ. ఇది నామముల వరుసలో ఏడవ నామం. ఇది నమస్కరించేటప్పుడు శ్రీ మహాలక్ష్మియై నమః అనాలి. మహాలక్ష్మీ ఇది నామం. నమస్కరించేటప్పుడు చతుర్థ విభక్తి కలిసింది. అయితే ఇది ప్రధానంగా ఈ మహాలక్ష్మీ మొత్తం సహస్రనామాల్లో ముఖ్యమైన నామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 1000 నామాలు ఏ తల్లివో ఆ తల్లి యొక్క అసలు నామం ఇక్కడ వచ్చింది. మహాలక్ష్మీ, లక్ష్మీ శబ్దము చాలా విశిష్టమైనది. స్వతసిద్ధంగా ఈ మంత్రంలోనే రకరకాల బీజాక్షర శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకు మహాలక్ష్మి అన్నప్పుడు దీని స్పష్టమైన నిర్వచనం దేవి భాగవతంలో మనకు కనబడుతున్నది. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిశ్చం దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మి ప్రకీర్తిత అని దేవి భాగవతంలో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిశం. ఏ తల్లి ఎల్లవేళలా ఈ జగత్తుని తన యొక్క స్నిగ్ధమైన దృష్టితో చూస్తూ ఉన్నదో ఆ తల్లి లక్ష్మి అన్నారు ఇక్కడ. లక్ష్యతే అంటే చూచున్నది అని అర్థం. సర్వ జగత్తుని చూస్తుందట, దీన్ని కనిపెట్టుకోవడం అని అర్థం. ఎప్పుడైనా ఒక తల్లి కానీ ఒక పాలకుడు కానీ చేస్తున్న పని కనిపెట్టుకునుట. ఈ కనిపెట్టుకోవడం అనేది అద్భుతమైన మాట, తెలుగువారు వాడుతూ ఉంటారు ఈ మాట. ప్రతిదాన్ని గమనించుతూ దాన్ని నడిపిస్తూ ఉండడమే కనిపెట్టుకోవడం. పైగా దేన్ని కనిపెట్టుకుంటుందో ఆ జగత్తుకి స్వతసిద్ధంగా ఏమీ తెలియకపోవచ్చు.
ఈ తల్లి కనిపెట్టుకోవడం వల్లనే జగత్తంతా నడుస్తున్నది. ఒక ఆవు దూడను కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఆ దూడ ఉత్సాహంతో ఎలా చిందులు వేస్తున్నా దానికేమీ ప్రమాదం కలగకుండా కనిపెట్టుకుంటుంది. అలాగే తల్లి పసిపిల్లల్ని అదేవిధంగా కనిపెట్టుకుంటుంది. అలా ఈ జగత్తుని అమ్మవారు కనిపెట్టుకుంటున్నారు. ఇది ఎలాగూ అంటే స్నిగ్ధ దృష్ట్యా, ఇది అద్భుతమైన మాట. స్నిగ్ధ దృష్టి అంటే ప్రేమపూర్వకమైన వాత్సల్యపూర్వకమైన దృష్టితో ఈ లోకాన్ని చూస్తున్నదట. అమ్మ చూపుల వల్లనే ఈ లోకం అంతా నడుస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ అమ్మ చూపుల యొక్క శక్తులే. అందుకు చూపుల తల్లి లక్ష్మి అనగానే చూపుల తల్లి. కేవలం చూపులతోనే జగత్తునంతా నడిపిస్తున్నది. ఈ చెప్పడంలో అనేక అర్థములున్నాయి. ఈ చూపులు అన్నప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితాశాస్త్రంలో చదివినట్లుగా అమ్మవారి చూపుల్లో స్పందన శక్తి అనుకుంటున్నది. ఆ స్పందశక్తే ఈ చూపు అనే మాటలో ఉన్నటువంటి అంతరార్థం. మరొకవైపు ఈ చూపు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సాక్షీభూతము అని అర్థం. సృష్టిలో వారి వారి కర్మలకు అనుగుణంగా అమ్మ నడిపిస్తున్నది, కానీ వాటికి నిజానికి ఆవిడ బాధ్యురాలు కారు. ఆవిడ సాక్షీభూతంగా ఉన్నది, లోకమునంతటి నడిపిస్తున్నది. లోకంలో జరుగుతున్న పరిణామాలేవి ఆవిడకి అంటట్లేదు, ఆవిడ సాక్షీభూతముగా ఉన్నారు. ఇలాగ అంటకుండా ఉండడం చేత సాక్షి. మరొకవైపు సమగ్రమైన ఈక్షణ శక్తితో జగత్తునంతటిని నడిపిస్తోంది గనక లక్ష్మీ. ఇప్పుడు మహాశబ్దం ముందు ఎందుకు చెప్పారంటే దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మీ అన్నారు. మహతి అంటే గొప్పది, గొప్పదైన లక్ష్మి అని అర్థం. అమ్మని మించిన గొప్ప వస్తువు లేదని గనకనే మహత్ శబ్దం అక్కడ చెప్పబడుతున్నది. సర్వోత్కృష్టురాలు, సర్వోన్నతురాలు అయినటువంటి ఆ తల్లి సర్వ జగత్తుని తన చూపులతో కనిపెట్టుకుంటూ నడుపుతూ ఉన్నటువంటిది. అమ్మ కళ్ళు తెరిస్తే సృష్టి, తెరిచిన కన్ను అలా నిలిపి ఉంచితే స్థితి, ఆ కళ్ళు మూస్తే లయ అంతే. అందుకు సృష్టి స్థితి లయలన్నీ తన కనురెప్పల్లోనే ఉన్నటువంటి తల్లి. అమ్మ కనుచూపులతోనే జగత్తంతా నడుస్తుంటుంది. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మ కటాక్షాన్ని కోరుతూ కనకధారా స్తోత్రాన్ని రచించారు. అమ్మ నీ చూపులు నాపై ప్రసరిస్తే చాలమ్మా అన్నారు. అమ్మ చూపులు ప్రసరిస్తే చాలు, సంపదలు లభిస్తాయి, ఐశ్వర్యాలు లభిస్తాయి, ఆనందాలు లభిస్తాయి, జ్ఞానం లభిస్తుంది. ఐశ్వర్యం అనగా ఇన్ని భావాలు చెప్పుకోవాలి. అందుకు కటాక్షము, లక్ష్మీ కటాక్షము లోకంలో ఒక మాట ఉన్నది. ఎవరైనా గొప్ప సంపన్నులుంటే వాడికి లక్ష్మీ కటాక్షం ఉందండి అంటాం. కటాక్షం అంటేనే కడకంటి చూపులు, చూచే తల్లి యొక్క చూపులు మనపై ప్రసరించాలి. సర్వ జగత్తుని అమ్మ చూస్తున్నది. అమ్మ కళ్ళు మూస్తే జగత్తంతా లయమైపోతుంది. అందుకే కనురెప్ప వెయ్యకుండా జగత్తుని కనిపెట్టుకు చూస్తోంది గనక మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది. అటువంటి చలువ చూపుల తల్లి, కలిమి చూపుల తల్లి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మియై నమో నమః. సనత్కుమారుడు అనుగ్రహించిన మహాలక్ష్మి సహస్రనామాల్లో 7వ నామం మహాలక్ష్మీ. ఈ నామం గురించి చెప్తూ తన కరుణామయమైనటువంటి చూపులతో జగత్తుని చూసి పోషిస్తున్న తల్లి గనక లక్ష్మి. ఆ తల్లికి మించిన తత్వం లేదు గనక మహాలక్ష్మి అంటున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో లక్ష్యతే అంటే చూచుచున్నది, అదేవిధంగా సర్వ జగత్తుతే చూడబడుతున్నది కూడా తల్లి. ఈ రెండూ తీసుకోవాలి, చూస్తున్నది, చూడబడుతున్నది. ప్రతి వాళ్ళు దేని ఎందు లక్ష్యం పెడతారు. లోకంలో కూడా మన లక్ష్యం అని ఒక మాట అంటూ ఉంటాం. లక్ష్యము అంటే ఏది కావాలని కోరుకుంటామో అది లక్ష్యం. అలాగే సర్వ జగత్తుకు ఒక లక్ష్యం ఉన్నది. అదేమిటి? ఆనందం కావాలని, ఐశ్వర్యం కావాలని, ఉత్సాహంగా ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు. అందరూ కోరుకుంటున్నవి ఆనందము, ఐశ్వర్యం. ఇవి అందరూ కోరుకుంటున్న ఆనంద ఐశ్వర్యాల స్వరూపమే లక్ష్మి. అందుకే అందరికీ లక్ష్యమైనది లక్ష్మి అని చెప్పబడుతున్నది. మహాలక్ష్మి అనే మాటలో ఇదొక అర్థం. ఈ నామంతో మనం ప్రార్థించినప్పుడు మేమందరం కోరుకుంటున్నటువంటి సంపదలన్నీ నీరూపమే తల్లి అనే భావం కలుగుతున్నది. ఒక్కొక్క నామాన్ని ఆ భావాలతో మనం అనుసంధానం చేసుకోవాలి. ఇంకొక అర్థంలో
లక్షాలక్ష రూపిణీ లక్ష్మీం అని అర్థం చెప్తున్నారు. ఈ సర్వజగత్తంతా రెండు విధాలుగా ఉంటుందట, లక్ష్యము అలక్ష్యము అని అర్థం. కంటికి కనబడేదంతా లక్ష్యము, కంటికి కనబడనది అలక్ష్యము. ఇప్పుడు స్వర్గాది దివ్య లోకాలు ఉన్నాయి, అలాగే భూమి యందు కూడా మనం ఈ సమయంలో మన కంటితో ఈ ప్రాంతంలో చూడలేని ఉంటాయి. మనం కంటితో పరిమితమైనదే చూడగలం. అందుకు కంటికి కనబడేది పరిమితి జగత్తు, కంటికి కనబడినది అపరిమిత జగత్తు. ఇలాగా గోచరించేది గోచరించనిది అయినటువంటి ఈ విశ్వమంతా ఏ తల్లి వ్యాపించి ఉన్నదో ఆ తల్లియే మహాలక్ష్మి. ఇది ఒక అర్థం చెప్పుకోవాలి. ఈ లక్ష్మీనామాన్ని శ్రీ సూక్తము మొదలైనవన్నీ చెప్తున్నాం. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని, లక్ష్మీ అనపగామినీం అని. మనం కోరుకుంటున్నటువంటి లక్ష్మి అనపగామిని అంటే ఏనాడు వేడకుండా ఉండే లక్ష్మి కావాలి అంటూ ఉంటాం. అందుకు లక్ష్మీ శబ్దానికి ఇన్ని అర్థములున్నాయి. మరొక అర్థంలో లక్ష్మి అంటేనే శోభ, కాంతి, కళ, ఐశ్వర్యము అనే అర్థములు నిఘంటువు చెప్తున్నది. ఎక్కడ ఒక శోభ కానీ ఒక కాంతి కానీ కళ కానీ కనబడుతుందో అది అమ్మవారి రూపమే. అందుకు ఒక సొంపు, పెంపు, ఇంపు ఈ మూడు కనబడే చోట్లు నీ రూపమే తల్లి అంటాడు శ్రీనాథ మహాకవి. దీనికి విభూతి అని కూడా లోకంలో వ్యవహారం ఉన్నది. ఎక్కడైనా గొప్ప వస్తువు కనబడితే ఒకడుంటాడు, అతడు అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తాడు, అతడి సంగీతం అతడికి లక్ష్మి. దానివల్ల లోకంలో అందరూ కూడా అతన్ని గుర్తిస్తున్నారు, లక్షింపబడుతున్నాడు అతను, ఇతరుల చేత లక్షింపబడుతున్నాడు, గౌరవింపబడుతున్నాడు, చక్కగా చూడబడుతున్నాడు అంటేనే లక్ష్మీ పాత్రుడు అని అర్థం. లక్ష్మీ కృపకు పాత్రుడైన వాడిని లోకం చూస్తుంది. అందుకే మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మనకు మాట చెప్తారు, తల్లి లోకంలో నువ్వు ఎవరిని చూస్తావో వారిని అందరూ చూస్తారు అని చెప్పారు. అంటే అందరి చేత అతను గౌరవింపబడతాడు అని. ఇలాగా సృష్టిలో ఒక రాణింపు, 10 మంది చూసి ఆనందించే విధమైనటువంటి అనుగ్రహ శక్తియే లక్ష్మి అని చెప్పబడుతున్నది. అటువంటి ఆ లక్ష్మీదేవి గురించి పురాణాల్లో ఇతర సంహితా గ్రంథాల్లో చెప్తూ, మహాలక్ష్మీరహం శక్ర పునఃస్వాయంభువేంతరే హితాయ సర్వదేవానాం జాతా మహిషమర్దిని అని ఒక మాట ఉన్నది. మహిషాసుర మర్దిని చేసినటువంటి తల్లికి మహాలక్ష్మి అని పేరు. ఇది సప్తశతి చెప్తున్న విషయం. అంతేకాదు దుర్గా ఉపాసనలో కూడా ఇది వ్యవహరింపబడుతున్నది. అప్పుడు మహిషాసుర మర్దిని చేసిన దుర్గయ్య లక్ష్మియా అని సందేహం కలుగుతుంది. కొందరు అంటారు అప్పుడు అసలు మహాలక్ష్మి మహిషాసుర మర్దినండి, దుర్గ కాదంటారు. అది పొరపాటే. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది విష్ణుపత్ని అయిన లక్ష్మి అని కానీ లేదా శివపత్ని అయిన లక్ష్మి అని కానీ వ్యవహారం కాదు. త్రిమూర్త్యాత్మికమైనది, త్రిశక్తులకి మూలమైన మహాశక్తిని చెప్తున్నారు. అందుకే మంత్రశాస్త్రంలో ఆద్యాలక్ష్మి అని ఒక శక్తి ఉందని, ఆద్యాలక్ష్మి అయిన జగదంబయే లక్ష్మి సరస్వతి దుర్గా ఇత్యాది రూపమును ధరించింది అని చెప్తారు. అలా ఇక్కడ చెప్పబడుతున్నది ఆ సర్వ మూర్తులకు మూలమై ముగురమ్మలకు మూలపుటమ్మ అయినటువంటి తల్లినే మహాలక్ష్మి మహిషమర్దిని అని చెప్తున్నారు. ఆ మహిషమర్దిని అయినటువంటి ఆ తల్లిని కూడా మహాలక్ష్మి అని వ్యవహరించడం ఉన్నది. ఇలా మహాలక్ష్మి నామానికి ఇన్ని భావములు చెప్పుకుంటూ తర్వాత నామం మహాకాళి. ఈ మహాకాళి నామం 8వ నామం. ఇది శ్రీ మహాకాళ్యై నమః నమస్కరించుకోవాలి. ఇదే నామాల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాకన్యా, సరస్వతి. ఇందులో మనం చూసినప్పుడు లక్ష్మీ, కాళి, సరస్వతి అనే మూడు నామములు వచ్చాయి. అంటే ముగురమ్మల మూలపుటమ్మ అయిన తల్లియే ముగురమ్మలుగా ఉన్నది అని తెలుసుకోవాలి. అది ముగురమ్మల్లో ఏ తల్లిని నమస్కరించినప్పటికీ కూడా అది మూలపుటమ్మ యొక్క రూపమైన పరిపూర్ణ భావంతో నమస్కరించాలి. అది మూడు నామాలు ఒక చోట చెప్పడంలోనే సర్వశిక్ష్యాత్మకమైన పరాశక్తిని ఈ మహాలక్ష్మి సహస్రనామం స్తుతిస్తున్నది అని అర్థమవుతున్నది. అందుకు మనం ఆరాధిస్తున్నటువంటి ఆ విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి సర్వదేవతాత్మిక, సర్వశిక్ష్యాత్మిక అయిన పరాశక్తి అనే భావం ఈ నామాల వరుసను గమనిస్తే కనిపిస్తుంది. ఇప్పుడు మహాకాళి అనే నామం వచ్చినది. మహశబ్దం ముందే చెప్పినట్లుగా గొప్పదైన కాళి అని అర్థం. ఇక్కడ కాళి అని తెలుగువారు లకారం పలుకుతారు, కానీ సంస్కృతంలో కాళి అని ఉంటుంది. అయినప్పటికీ వ్యవహారంలో కాళి అన్న దోషమేం లేదు. ఇక్కడ కాళి అంటే కాలస్వరూపిణి అని అర్థం. కాలం అనగా ఏది, ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరగాలి అనేటువంటి ఒక పద్ధతిని కాలము అని అంటారు. సృష్టి అంతా ఏదో గతానుగతికంగా జరిగిపోదు, ఒక పద్ధతిగా జరుగుతోంది. ఇది తెలుసుకోవాలి. ఒక సూర్యోదయం, ఒక చంద్రోదయం, సూర్యాస్తమయం, ఋతువుల యొక్క పరివర్తన, జీవుల పుట్టుక, పెరుగుదల, అవయవ నిర్మాణం, అవయవాల పెరుగుదల, ఇవన్నీ మనం గమనించుతూ ఉన్నట్లయితే ఒక పద్ధతి ఏదో లోకంలో ఉన్నది. ఈ పద్ధతి ఎవరు ఏర్పరిచారు? ఈ పద్ధతి రూపంలో ఉన్నదే పరమేశ్వర శక్తి. ఈ పద్ధతిని నియతి అని అంటారు. ఆ నియతి
అయిన రూపంతో ఏ తల్లి వ్యాపించినదో ఆ తల్లిని కాళి అంటారు. కలయతి నియతి ఇది కాలహ, ఆ నియతికే కాలమని పేరు. కాలం కనబడేది కాదు, కానీ కనబడేదంతా కాలస్వరూపమే. ఆ కాలము వల్లనే పరిణామాలు జరుగుతుంటాయి. అందుకే కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరతే శక్తి నారాయణి నమోస్తుతే అంటున్నారు ఇక్కడ. కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని, కళాకాష్ఠ అంటే అత్యంత సూక్ష్మమైన కాలములు అని అర్థం. కనురెప్పపాటు కాలములు, నిమిషములు, క్షణములు, త్రుటి ఇలాగ ఏవేవో చెప్తూ ఉంటారు. ఆ సూక్ష్మ కాలముల నుంచి మహాకాలం వరకు ఎన్నో ఉన్నాయి. ఇలాగా రకరకాల కాల రూపములతో పరిణామ ప్రదాయిని మార్పులు కలిగిస్తున్నది. ఆ కాలము వలనే జగత్తంతా నడుస్తున్నది. అలా జగతిని నడిపేటటువంటి ఒక నియమబద్ధమైన పద్ధతి ఏదుందో ఆ నియతి రూపమైన శక్తిని మహాకాళి అని చెప్తున్నారు. లోకంలో అందరూ కూడా కాలబద్ధులే. ఈ కాలరూపిణి అయి లోకాన్ని నియంత్రిస్తూ తాను కాలానికి కట్టుబడదు గనక మహాకాళి అని చెప్తున్నారు. కాలమునకు అతీతురాలిట, కాలంగా లోకాన్ని శాసిస్తున్నది, తాను కాలానికి లొంగటం లేదు. ప్రపంచానికి మార్పు తెస్తుంది, ఆవిడికే మార్పు లేదు. ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ, పెరుగుదల, తరుగుదల అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చేస్తున్న తల్లికి మాత్రం పెరుగుదల, తరుగుదల లేవు. ఆవిడ పరిపూర్ణురాలు. అందుకే మహాకాళి అని చెప్పడంలోనే కాలరూపుని నడుపుతూనే అన్నిటికీ మిన్నగా ఉంది గనక మహాకాళి అనే మాటను చూపిస్తున్నారు. ఇంకా కాళీ శబ్దానికి మరొక అర్థం చెప్తూ కళ, కాల ఈ రెండూ కూడా సంస్కృత వ్యాకరణం ప్రకారంగా కళ శబ్దమే అన్ప్రత్యయంతో కలిసినప్పుడు కాల అవుతుందంటారు శాస్త్రవేత్తలు. అప్పుడు ఆ కళాస్వరూపిణి అనేదే కాల. కళ, కళ అంటే ఇక్కడ అర్థం అవ్యక్త మధుర ధ్వని అని అర్థం. ఇలా ఉంటుంది అని వర్ణించలేనంత మధురంగా ఉండే ధ్వనికి కళ అని, కలకంఠి అనే లోకంలో కూడా ఉన్నది. అవ్యక్త మధుర ధ్వని కలిగిన తల్లి గనక మహాకాళి. ఈ అర్థం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మహాలక్ష్మి అన్నప్పుడు మొత్తం శాస్త్రనామాలు రెండు భావాలు చూడాలి. సర్వశక్త్యాత్మికైనటువంటి అమ్మవారిని ఒక భావము, ఇంకొకటి మాటి మాటికి వేదస్వరూపుని అనే భావాన్ని ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఇస్తున్నది. మహాలక్ష్మి అంటేనే ఆవిడ వేదస్వరూపుణి, అందుకే వేదవతి అనే పేరు మనకున్నది. ఆ మహాలక్ష్మియే వేదవతి, ఆవిడే సీతా మహాలక్ష్మి. అందుకే ఇక్కడ ఈ మహాకాళి అన్నప్పుడు గొప్పదైన మధురమైన ధ్వని కలది అని అర్థం తీసుకున్నట్లయితే, గొప్పదైన మధుర ధ్వని అంటే వేదము, అదే భగవంతుని యొక్క ధ్వని వేదము. అక్కడి నుంచి వచ్చినవే సర్వశాస్త్రములు. అందుకే సర్వశాస్త్రములకు మూలమైన అవ్యక్తమైన మధుర ధ్వని, ఎందుకంటే వేదస్వరూపము ఇదమిత్తమని నిర్ణయించను, అందుకది అవ్యక్తము. అటువంటి వేద విద్యా రూపిణి గనక అమ్మవారు మహాకాళి అని చెప్పబడుతుంది. అలాగే లోకమంతా భాగభాగాలుగా కనబడుతుంది. ఈ భాగభాగాలుగా కనబడుతున్న విశ్వమంతా వ్యాపించి ఉన్న తల్లి గనక కాళి. కళ అంటే భాగము. అన్ని భాగములుగా లోకమును చేసినది, అన్ని భాగములందంతటా వ్యాపించున్నది, తనకే భాగము లేనటువంటి తల్లి గనక మహాకాళి అని చెప్పబడుతున్నది. ఇది కాళీ శబ్దానికి కొన్ని అర్థములు. ఇంకా చాలా చాలా చెప్పవచ్చు, ఎందుకంటే కాళీనామ ఒక మహామంత్రం. దశమహావిద్యల్లో ఆది విద్య మహాకాళీ విద్య. ఇది పరిపూర్ణమైన విద్య. కాళీ అనగానే భయపడవలసిన స్వరూపం కాదు. మహాకాళి అనేది ఒక గంభీరమైనటువంటి తత్వం, పరాశక్తి యొక్క అద్భుతత్వాన్నంతటి నామం చెప్తూ ఉంటుంది. అందుకే మహాలక్ష్మీహి మహాకాళీహి రెండూ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే లక్ష్మీహి కాళీహి చెప్పడంలో ఉన్నటువంటి అర్థం మనం తీసుకో, లక్ష్మీహి కాళి చెప్పడంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఔచిత్యం అద్భుతం ఇందులో. లక్ష్మి అనే శబ్దానికి ఇప్పుడు మరొక అర్థం మనం చెప్పుకోబోతున్నాం. మునుపు చెప్పిన అర్థాలు గుర్తుపెట్టుకుని అర్థం తీసుకోవాలి. లక్ష్యతే నీయతే విశ్వం ఇది లక్ష్మీహి అని అర్థం. లోకాన్ని కనిపెట్టుకుంటోందిట, కొలుచుతోందిట, ఈ రెండూ ఇక్కడ. కనిపెట్టుకోవడం, కొలవడం రెండు చేస్తోందా తల్లి. ఊరికిని చూస్తూ కూర్చోవడం కాదు. ప్రతివాడిని ఎందుకు కనిపెట్టుకుంటోందంటే ఎవరికి ఏమివ్వాలో తెలియాలి అంటే ఎవరు ఏమిటో తెలియాలి, అదే కదా. అందుకు ఎవరు ఏమిటో తెలుసుకుంటూ ఎవరికి ఏమివ్వాలో తెలుసుకునే తల్లి జగదమ్మ. లోకంలో మనందరం కోరుకుంటాం కానీ కోరుకున్నవన్నీ పొందలేకపోతున్నాం. పైగా మనం పొందాలనుకున్నవన్నీ మనకు అవసరమో లేదు కూడా మనకు తెలియదు. అందుకు మనకు అక్కర్లేదనుకున్నా, కావాలనుకున్నా రావాల్సిన వస్తూ ఉంటాయి, పోవాల్సినవి పోతూనే ఉంటాయి. ఆ నడిపే వ్యవస్థే కాలము. ఈ కాల రూపంలో ఉన్న పరాశక్తి ఎప్పుడు ఎవరికి ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో గమనించుకుంటుంది. ఆ గమనించుకునేటప్పుడు లక్ష్యతే, ఆ ఇచ్చేటప్పుడు మీయతే. మీయతే అంటే కొలుచుట అని. మనం ఇంత రూపంలో ఉంటామని మనం అనుకోలేదు. మనకు రూపం వచ్చింది, దానికి పరిమితి ఉంది. అలాగే ఏ సమయంలో మనకు ఎంత కావాలో గమనించుకుంటుంది ఆ తల్లి. ఎవరికి ఎంత శక్తి ఇవ్వాలి, ఎంత సంపద ఇవ్వాలి,
ఇదంతా కూడా ఒక తల్లిలా గమనించుకుంటూ వారి వారి అర్హతల బట్టి కొలిచి ఇస్తున్నది. ఆ కొలిచి ఇచ్చేటప్పుడు మియ్యతే, కనిపెట్టుకునేటప్పుడు లక్ష్యతే, అందుకే లక్ష్యతే మియ్యతే. అందరినీ కనిపెట్టుకుని కొలత పెట్టి ఇస్తూ పాలిస్తున్నది. అలా పాలించేటప్పుడు ఆ కాలరూపంగా ఇస్తోంది కనుక మహాకాళి అది. అందుకు మహాలక్ష్మీ మహాకాళి అనడంలో ఇంత ఔచిత్యం ఉన్నది. మహాలక్ష్మియే మహాకాళి కాగలదు, మహాకాళియే మహాలక్ష్మి కాగలదు. అందుకే రెండు నామములు రెండు మహామంత్రములుగా తీసుకుని శ్రీ మహాలక్ష్మియై నమః, శ్రీ మహాకాళ్యై నమః అని నమస్కరించుకోవాలి. ఈ కాలం యొక్క అనంతమైన తత్వము, అనంతత్వంలోనే ఈ జగత్తంతా లీనమయ్యింది గనక సర్వమును తనలో లీనం చేసుకుని నడిపిస్తున్న ఆ తల్లి మహాకాళి అని చెప్పబడుతున్నది. అటువంటి జగజ్జననికి నమస్కరిస్తూ సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురా. మాతన్నమామి కమలే కమలాయటాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. స్కంద పురాణ అంతర్గతమై సనత్కుమార సంహితలో చెప్పబడుతున్న మహిమాన్వితమైన లక్ష్మీ సహస్రనామ స్తోత్రాల్లో మహాలక్ష్మీహి మహాకాళి అనే నామాల వరకు చెప్పుకున్నాం. అటు తర్వాత నామాలు మహాకన్య సరస్వతి. మహాకన్య అనే నామానికి శ్రీ మహాకన్యాయై నమః అని నమస్కారాలు చెప్పుకోవాలి. ఇక్కడ కన్యా శబ్దానికి లోక వ్యవహారంలో కొన్ని అర్థాలు ఉన్నప్పటికీ శాస్త్రార్థములు కూడా కొన్ని ఉన్నాయి. కన్య అంటే సాధారణంగా స్త్రీ అనే అర్థం ముందు స్వీకరించాలి. అందు మహాకన్య అంటే గొప్ప స్త్రీ అని అర్థం. సృష్ట్యాది ఎందు వ్యక్తమైంది ఆ పరాశక్తి. అప్పుడు ఆ పరాశక్తి ఎవరికో పత్ని అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ స్థితిలో ఆవిడ స్త్రీయా పురుషుడా అని కూడా నిర్వచించడానికి లేదు. కేవలం ఆ పరబ్రహ్మ చైతన్యమే ఒక మహా ఆదిశక్తిగా వ్యక్తమైంది. అప్పుడు ఆమె వివాహితురాలై ఉంది అని చెప్పలేం గనక కన్య అనగా వివాహము కాని స్త్రీ అని అర్థంలో చెప్పినప్పుడు సృష్ట్యాది ఎందు వ్యక్తమైన జగజ్జనని అనే భావంతో మహాకన్య అని చెప్పవచ్చు. అప్పుడు ఇంకా జగత్తు కూడా ఆవిర్భావం కాలేదు, ముందు ఆ తల్లే ఉన్నది. అన్నిటికీ ముందు ఉన్న తల్లి గనక మహాకన్య అని అర్థం, గొప్పదైన కన్య అని. కన్యా శబ్దానికి క్రొత్తది అని కూడా అర్థం ఉన్నది. అందుకు మహాకన్య అంటే నిత్య నూతనమైనది. ఇక్కడ మూడు అర్థాలు తీసుకోవాలి. సాధారణంగా చెప్పబడే స్త్రీ అనే అర్థము, అదేవిధంగా పెళ్లికా అని పడుచు అని అర్థము, మూడవది నూతనమైనది అనే అర్థంలో కూడా స్వీకరించవచ్చు. ఇక్కడ కన్య అన్నప్పుడు మరికొన్ని అర్థాలు నిఘంటువు చెప్తున్నది. కూతురు చెల్లెలు అని కూడా చెప్పవచ్చు. అప్పుడు ఇవిడు కూతురు అన్నప్పుడు గొప్ప కూతురు అని అర్థం చెప్పాలి మహాకన్యా శబ్దానికి. ఎవరికి గొప్ప కూతురు అంటే సాగర కన్యక అని పేరున్నది. క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించింది గనక క్షీరసాగరం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కలిగినటువంటి గొప్ప కూతురు, అందుకు సాగరుని కన్యక అని. ఇంకొక అర్థంలో ఈవిడ భృగు మహర్షి లేదా భృగు ప్రజాపతి యొక్క కుమార్తె గనక భృగు ప్రజాపతి కూతురుగా చెప్పబడుతున్నప్పుడు మహాకన్య. ఈ సృష్ట్యాది ఎందు ఆ పరాశక్తి ప్రజాపతుల ద్వారా గొప్ప మూర్తులుగా వ్యక్తమయ్యి పరమేశ్వరుని చేపట్టినది. అందులో దక్ష ప్రజాపతి ద్వారా పరాశక్తి సతీదేవిగా వచ్చి శివుని చేపట్టింది. ఇప్పుడు మరొక రూపంతో ఈ పరాశక్తి భృగు ప్రజాపతికి కుమార్తె అయి భార్గవి అయి లక్ష్మిగా పేరు పొంది ఆ తల్లి నారాయణ్ణి చేపట్టింది. ఆవిడ నిత్యలక్ష్మిగా ఎల్లవేళలా ఉంటుంది. అలాగే భృగు ప్రజాపతి కుమార్తెగా వచ్చినప్పుడు మహాకన్య అని చెప్పబడుతుంది. ఆ తర్వాత త్రిలోక లక్ష్మిని ఇంద్రుడు అహంకారం చేత సముద్రం పాలు చేసుకుంటే, తర్వాత నారాయణ అనుగ్రహంతో మథనం చేసినప్పుడు ఆ త్రిలోక లక్ష్మి ఆ సాగరం నుంచి ఉద్భవించింది. అప్పుడు సాగర కన్య అని. సాగరం నుంచి ఎన్నో ఉద్భవించవచ్చుగాక, కానీ ఆ పరాశక్తి ఆ సాగరం నుంచి ఐశ్వర్యరూపునిగా వ్యక్తమైనప్పుడు ఆ సాగరం ఒక తండ్రిగా ఎంత ఆనందించి ఉంటాడు.
అందుకు సాగర కన్యగా వచ్చిన మహాకన్య గనక మహాకన్య అన్నామని చెప్పవచ్చు. ఇక చెల్లెలు అని చెప్పేటప్పుడు ఇక్కడ మరొక భావం కూడా స్వీకరించవచ్చు. మహాకన్య అన్నప్పుడు గొప్ప చెల్లెలు, అమ్మవారు ఎవరికి చెల్లెలు ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉమాదేవి విష్ణువురికి చెల్లెలు అని వ్యవహారం అన్నది, అలాగా మిగిలిన ఇద్దరు తల్లులకు కూడా చెల్లెలని వ్యవహారం కనబడుతున్నది. ఇదంతా కూడా ఒక మహాశక్తిని మనం అర్థం చేసుకోవడానికి వాడిన పరిభాష మాత్రమే. అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, ఇవి దేవతల విషయంలో మనకు అవగాహన కలిగించడం కోసం చెప్పే విషయములు ఇవన్నీ కూడా. అంతేగాని ఇవి మన వంటి అర్థాల్లో స్వీకరించడానికి కాదు. ఇక్కడ సరిగ్గా మనకి ఈ ఆద్యాలక్ష్మి తంత్రం చెప్తున్న విషయం ఏంటంటే, ఈ జగతికి పూర్వమైనటువంటి ఆదిశక్తినే ఆద్యాలక్ష్మి అంటారు. ఆద్యాలక్ష్మియే ఇక్కడ లక్ష్మీ సహస్రనామాల్లో కీర్తింపబడుతున్న తల్లి. ఆద్యాలక్ష్మికే మరో మాట స్త్రీ. అటువంటి ఆద్యాలక్ష్మి మూడు జ్యోతిస్వరూపాలుగా వ్యక్తమైంది. ఒక్కొక్క జ్యోతి నుంచి ఒక కవలల్లాగా మూడు రూపములు వచ్చాయన్నారు. అంటే మొత్తం ఆరు. మొట్టమొదటి వచ్చిన కవలలు ఎవరు అంటే బ్రహ్మ, లక్ష్మి. తర్వాత వచ్చినది విష్ణువు, ఉమాదేవి. మూడవది శివుడు, సరస్వతి. వీళ్ళు కవలల వంటి వారు అని చెప్పారు ఇక్కడ. అప్పుడు బ్రహ్మతో పాటు వచ్చినటువంటిది మహాలక్ష్మి, అందుకు బ్రహ్మకు సోదరి అని చెప్పబడుతున్నది. ఈ చెప్పడంలో కూడా సంకేతార్థాలు చూడాలి. బ్రహ్మ అంటే సృష్టికర్త. సృష్టికర్త ఐశ్వర్యము కలిసి వచ్చాడు. సృష్టిలో ఐశ్వర్యం ఆ సృష్టికర్తతో పాటు వచ్చింది. ఐశ్వర్యం నిజానికి ఎవడైతే స్థితికారకుడో వాడికి అవసరం. అందుకు సృష్టికర్తతో పాటు, సృష్టితో పాటు వచ్చిన ఐశ్వర్యము స్థితికారకుడికి భారీగా ఇవ్వబడింది. ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా సృష్టి చేసేవాడికి లయ జ్ఞానం కూడా ఉండాలి. అందుకు లయస్వరూపుడైన శివునితో పాటు వచ్చిన జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే సరస్వతి. ఆ తల్లి సృష్టికారకుడైన బ్రహ్మకు పత్ని అయినది. అలాగే స్థితికారకుడైన విష్ణువు యొక్క పత్ని శివునికి భార్య అవ్వడంలో లయకారకుడికి ఈ స్థితి సంబంధమైన శక్తి సహకరిస్తేనే అది సరిగ్గా జరుగుతుంది. అందుకు ఒకరికి సోదరిగా అవడం, ఇంకొకరికి భార్యగా అది చేరడం అనే దానిలో ఒక సంకేతార్థాలున్నాయి. అలా మనం పరిశీలించితే బ్రహ్మగారి సోదరి గనక మహాకన్య అని అర్థం, సోదరి అని అర్థం చెప్పుకున్నాం. ఇలా వివిధ అర్థాలతో మహాకన్య శబ్దాన్ని భావిస్తూ దీనికి సంబంధించి వేదమంత్రాల్లోని కాచాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రం మనకు కనబడుతున్నది. అలా ఇక్కడ మహాలక్ష్మీ, మహాకాళి, మహాకన్య అన్నప్పుడు దుర్గాదేవిని కూడా మనం భావన చేయవచ్చు. ఇక్కడ దుర్గకు కనక దుర్గా అని పేరు కూడా ఉన్నది. మరి కన్యా, కనక ఈ రెండు శబ్దంలో కొంత సామీప్యం ఉన్నది. ఇప్పుడు కన్యాని మరీ దూరాన్వయం కాకపోయినా మరొక సమన్వయం చేయవచ్చు. కనత్, కన్య ఈ రెండు శబ్దంలో పరిశీలించినట్లయితే ప్రకాశ స్వరూపిణి అర్థం కూడా స్వీకరించవచ్చు. కనక దుర్గా అని కూడా అంటాం కదా. అలా మహాకన్య అంటే గొప్ప ప్రకాశ స్వరూపిణి అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇలా మహాలక్ష్మీ, మహాకాళి, మహాకన్య ఒక్కొక్క నామంలో వివిధ పురాణ సందర్భాలు, అలాగే ఆదిశక్తి యొక్క వివిధములైనటువంటి స్థాయి భేదాలు ఉంటూ ఉంటాయి. వాటిని ఆ నామాల ద్వారా ఆవిష్కరించుకుంటూ తర్వాతి నామం సరస్వతి. ఇది మహాలక్ష్మి నామాల్లో మరొక విశిష్టమైనటువంటి నామం. శ్రీ సరస్వత్యై నమః. ఒక నామం అన్నప్పుడు ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకే 1000 నామాలు చెప్పడం. సరస్వతి అనగానే సాధారణంగా అందరికీ తెలిసిన అర్థం జ్ఞానస్వరూపిణి. అందుకు సరస్వత్యై నమః అన్నప్పుడు జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ 1000 నామాల గొప్పతనం ఏంటంటే, మనం ఉపాసిస్తున్న మహాలక్ష్మి ఇన్ని శక్తుల సమూహ రూపుణి అనే భావంతో ఆరాధించడం వల్ల అన్ని శక్తులు మనల్ని అనుగ్రహిస్తున్నాయి. ఇప్పుడు సరస్వతి శబ్దానికి వేదము విశేషమైన అర్థములు చాలా చాలా చెప్తూ ఉన్నది. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి అని సరస్వతి సూక్తంలో మంత్రం. అనేక చోట్ల సరస్వతి సూక్తములు వేదాల్లో మనకు కనబడుతున్నాయి. పైగా సరస్వతి అంబితమే, నదీతమే, దేవితమే సరస్వతి. అమ్మలలో గొప్పది, దేవతల్లో గొప్పది, నదుల్లో గొప్పది అని చెప్పబడుతున్నది. అంటే జగతిని కని పెంచి పోషించేటువంటి శక్తి ఉన్నదో అది మాతృమూర్తిగా చెప్పబడుతున్నప్పుడు జగత్తుకు మూలమైన శక్తే జగన్ మాతృక. అందుకు సరస్వతి ఒక మాతృక. అదేవి ఎటువంటిది ఆ తల్లి అంటే జ్ఞానస్వరూపుని ఏ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదేవిధంగా ప్రాణస్వరూపాన్ని కూడా సరస్వతి అంటారు. మన శరీరంలో సంచరించే ప్రాణమంతా సరస్వతి. అందుకే ప్రాణశక్తి సరస్వతి అని. సరస్వతి అనే నామానికి వేదంలో అనేక అర్థాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కైవల్యోపనిషత్తులో ఒక మంత్రం, బ్రహ్మ జలశ్చోతనాత్వేదాసరాంసి తత్వతి సరస్వతి అన్నారు. ఇక్కడ వేదములనే సరస్సు ఉన్నది అన్నారు. ఆ సరస్సుల్లో ఎవరున్నారో ఆవిడ సరస్వతి, లేదా ఆ రూపముగా ఉన్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. వేదములు ఒక సరస్సు వంటివి అన్నారు. ఒక సరస్సు ఎలాగ రసమయమై
జలంతో కూడి మనకు పోషణము కలిగిస్తున్నదో వేదము కూడా అదే విధంగా రసవంతమై మనకు పోషణ కలిగిస్తున్నటువంటిది. అలాంటి ఆ వేదస్వరూపుడైనటువంటి విద్యాధిదేవతయే సరస్వతి అని చెప్పబడుతుంది. వేదములనబడే సరస్సుల రూపముతో ఉన్నది సరస్వతి. అదేవిధంగా వేదములనబడే సరస్సులలో ఉన్నది సరస్వతి. ఇది కూడా అర్థం చెప్పుకోవచ్చు. అయితే సరస్సులో ఏముంటుంది? జలం ఉంటుందట. అలాగే వేదములనే సరస్సులో ఏముంటుంది అయ్యా అంటే బ్రహ్మం అనే జలం ఉంటుందట. ఎంత అద్భుతమైన అర్థాన్ని చెప్పారు. పరబ్రహ్మ అనే జలము వేదమనే సరస్సులో ఉంటుంది. జలమే కదా సరస్సుకి ప్రధానం. అలాగే పరబ్రహ్మను ప్రతిపాదించడమే వేదరూప సరస్సుకి పరమార్థం. అలాగే వేదములనే సరస్సుల్లో ప్రతిపాదింపబడే ఆ బ్రహ్మమే సరస్వతి. ఆ వేదము కూడా సరస్వతే. ఎలాగైతే సరస్సుకి జలానికి అభేదము, బ్రహ్మమునకు వేదమునకు కూడా అభేదం. అందుకే వేదానికి కూడా బ్రహ్మ శబ్దం ఉన్నది. అలాగే వేదస్వరూపిణి, వేద ప్రతిపాద్యురాలు సరస్వతి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో ప్రవాహ రూపిణి సరణశీలత్వాత్ సరస్వతి అని అర్థం చెప్పారు. సరస్ ప్రసారము అని కూడా మనం అంటాం. ప్రసరించుట అని మన శరీరంలో రక్తం ప్రసరించడం, ప్రాణం ప్రసరించడం, వెలుగు ప్రసరించడం. ఈ ప్రసరించుట అంటే వ్యాపించుట. ఏది ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది. కాంతి అనేది లోకమంతా ప్రసరిస్తుంది. సూర్యుడు ఎక్కడ ఉన్నా ఆయన కాంతి ప్రసరిస్తుంది. ఒక జ్యోతి నుంచి కాంతి ప్రసరిస్తుంది. అలాగా మన శరీరంలో ప్రాణం ప్రసరిస్తుంది. ఆ ప్రసరిస్తున్న ప్రాణస్వరూపం. అంతేకాదు విద్యకున్న లక్షణం ప్రసారం. కాంతికి జ్ఞానానికి కూడా ప్రసరించే లక్షణం ఉంటుంది. అలాగా జ్ఞానం అనే జ్యోతి రాగానే దాని యొక్క వెలుగు ఆ జ్ఞానము అంత వ్యాపిస్తుంది. అలాగా లోకంలో ప్రసరించి వ్యాపించేటువంటి జ్ఞానం అనే జ్యోతియే సరస్వతి అని చెప్పబడుతుంది. ఇది మరి యొక్క అర్థం. ఇలా ప్రాణశక్తి, జ్ఞానశక్తి, వేదరూపిణి, వేద ప్రతిపాద్యురాలు అని సరస్వతి నామానికి బహునామం. వేదం అనేక చోట్ల ఈ సరస్వతిని కీర్తిస్తూనే ఉన్నది. ఈ సరస్వతి అనుగ్రహం ఉంటేనే తెలివి, బ్రతికే తెలివి, బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకునే తెలివి కూడా అమ్మవారే. కొందరు పాపం బ్రతికే తెలివి చూసుకుంటారు, కొందరు సుఖంగా బ్రతికే తెలివి చూసుకుంటారు, కొందరు మాత్రమే బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకునే తెలివి కోసం తాపత్రయపడతారు. ఇందులో ఏ తెలివైనా అమ్మరూపమే. అందుకు తెలివి తల్లి సరస్వతి. ఆ నామాన్ని ఎంత వీలైతే అంత జపం చేసుకోవాలి. శ్రీ సరస్వత్యై నమః అనే నామంలోనే సర్వస్వరూపమైనటువంటి శక్తి దాగి ఉన్నది. కనుక ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అన్న వేదవాక్యంలో సరస్వతి అన్నస్వరూపిణిగాను అన్నప్రదాయనిగాను చెప్పబడుతుంది. ఎవడి జ్ఞానం వాడికి అన్నం పెడుతుంది. అందుకు జ్ఞానమే అన్నప్రదాయకమైన శక్తి. అలాగే సృష్టిలో అన్నగతమైనటువంటి ప్రాణశక్తి కూడా సరస్వతి అని చెప్పబడుతున్నది. విస్తృతమైన అర్థం కలిగిన మహానామం సరస్వతి. అందుకే మహాలక్ష్మి సరస్వతి. సరస్వతి వేరు, మహాలక్ష్మి వేరు కాదు. అందుకే లక్ష్మి అష్టలక్ష్ముల్లో విద్యాలక్ష్మి అని ఒక వ్యవహారం ఉన్నది. విద్య కూడా లక్ష్మి. శోభ, ప్రకాశము, శక్తి లక్ష్మి అయినప్పుడు విద్యకు కూడా లక్ష్ములన్నీ ఉన్నాయి. గనక మహాలక్ష్మి అన్నది విద్యాలక్ష్మి, ఆ తల్లి సరస్వతి. అందుకే వాచం పద్మాలయాం పద్మాం అని లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కూడా వాచం అనే మాట చెప్పారు. ఆ వాగ్గురూపిణి అనేటువంటిది కూడా మహాలక్ష్మి. అందుకు మహాలక్ష్మి శబ్దాన్ని వేదరూపంగా అర్థం చెప్పుకోవాలన్నప్పుడు సరస్వతి అనేది ఇంకా స్పష్టంగా సరిపోతున్నది. అందుకు వేదరూపిణి అయినటువంటి తల్లి జ్ఞాన రూపిణి అయింది. నదీ రూపం కూడా సరస్వతి నది అని భారతదేశంలో ఒకప్పుడు ప్రవహించినది. కాలగతిలో అది అంతరించింది. అందుకు ఆ భారతీయ నదీ తీరంలో విస్తరిల్లిన సంస్కృతి కనుకనే ఇది భారతదేశము, భరతవర్షము అని కూడా చెప్పబడుతున్నది. ఇది ఆలోచించాలి. అలాంటి నదీ రూపంగా ప్రవహిస్తున్నది, అంతర్వాహినిగా ప్రస్తుతం ఉన్నదంటారు. అందరిలో అంతర్వాహినిగా ఉన్న జ్ఞానరూపిణి, ప్రాణరూపిణైన సరస్వతి రూపమైన లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం లక్ష్మీ చరణారవిందార్పణం. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. సనత్కుమార సంహితలో చెప్పబడుతున్న
మహాలక్ష్మి సహస్రనామాల్లో సరస్వతి అనే నామం పదవనామంగా చెప్పబడుతున్నది. శ్రీ సరస్వత్యై నమః. దీనికున్న అనేక అర్థములు చెప్పుకుంటూ మరొక రెండు అర్థములు ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం. మనోహి సరస్వాన్ వాక్ సరస్వతి అని శాస్త్రవాక్యం. మనస్సుకి సరస్వాన్ అని పేరు, వాక్కుకి సరస్వతి అని పేరుట. అందుకే వాక్కు అంటేనే సరస్వతి అని అర్థం. ఈ చెప్పడంలో ఎంత ఔచిత్యం కనబడుతున్నదో. మనస్సుని సరస్సుతో పోల్చారు. ఎప్పటికప్పుడు ఊరుతూ ఉంటుంది సరస్సు, అదేవిధంగా మనస్సు కూడా ఎల్లవేళలా అనేక భావాలతో ఊరుతూ ఉంటుంది. అందుకు భావాత్మికమైన మనస్సు సరస్వానైతే వాక్కు సరస్వత అవ్వడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అంటే, ఒక మాట్లాడేము అంటే మనసులో ఉన్నదే మాట రూపంలో ఉంటుంది. అందుకు మనస్సు సరస్వానైనప్పుడు మనస్సు మాటలో ఉంటుంది కనుక మాట సరస్వతి అయింది. అందుకు మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేసే వాక్కుని సరస్వతి అని అంటారు అని శృతి చెప్తున్న ఒక అర్థం. ఇంకొక అర్థంలో సరస్వతి నామానికి వాచా సరస్వతి భిషజ అనే ఒక అర్థం కనబడుతున్నది. సరస్వతి మనసా పేశలం వసునా సత్యాభ్యాం వయతి అని వేదవాక్యం ఒకటి చెప్పబడుతున్నది. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే, అశ్విని దేవతల మధ్యలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది సరస్వతి అని చెప్పారు. ఇది వైదిక పరంగా చూస్తే అద్భుతమైన అర్థం ఉన్నది. ఇక్కడ అశ్విని దేవతలు అంటే నాసత్యుడు దస్రుడు అని ఇద్దరు దేవతల వాళ్ళు, రోగాల్ని నిర్మూలించేటటువంటి శక్తి కలిగిన ఆరోగ్య దేవతలు. విశ్వంలో వీరి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం లభిస్తుంది. ఇది సూర్యపరమైన ఒకనొక శక్తి విశేషం. అశ్విని దేవతల నడుమ ఉన్నటువంటి ఏ వైద్యశక్తి రూపం ఉన్నదో ఆ వైద్యశక్తిని సరస్వతి అంటారు. అంటే సరస్వతి కేవలం జ్ఞానరూపిణి మాత్రమే కాకుండా, అన్నప్రదాయిని మాత్రమే కాకుండా, మూడవ అర్థంలో ఏమని చెప్పబడుతున్నదంటే ఆరోగ్యప్రదాయిని, వైద్యశక్తి రూపిణి. అందుకే శ్రీ సరస్వత్యై నమః అనే దాన్ని ఈ భావంలో మనం మననం చేసుకుంటే అది ఆరోగ్యానికి కూడా వస్తుంది. అందుకే ఒక్క మంత్రానికి ఎన్నో శక్తులు ఉండడానికి కారణం ఏంటంటే ఆ మంత్రంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. అది కేవలం డిక్షనరీ మీనింగ్లా తీయడమే కాకుండా దేవతా సంబంధమైన మరొక అర్థం ఉంటుంది. యజ్ఞం దధే సరస్వతి, యజ్ఞరూపిణి అయినటువంటి శక్తికి సరస్వతి అని పేరు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు దేవీం వాచమయంత దేవాహతాం విశ్వరూపా పశవో వదంతి అంటూ ముందు సరస్వతి మంత్రాన్ని చెప్తారు. ముఖ్యంగా భారతంలో సరస్వతి గీతలో అని ఒక అంశం కనబడుతుంది. యజ్ఞరూపిణి అయింది సరస్వతి. యజ్ఞం యొక్క జ్ఞానమంతా అమ్మవారి. ఒక యజ్ఞం చేయాలంటే మంత్రం ఉండాలి, మంత్రం లేకపోతే యజ్ఞం జరగదు. పైగా యజ్ఞం ఎలా చేయాలనే జ్ఞానం ఉండాలి. ఆ మంత్రరూపమైన వాక్కు, యజ్ఞం ఎలా చేయాలనే జ్ఞానము, ఈ రెండు సరస్వతి రూపములే. అలాగే యజ్ఞ ఫలము ఆ తల్లికే తెలిసిన మనకు తెలియదు. ఆ ఫలప్రదాయన ఆవిడ. యజ్ఞమునకు ఏ ఏ ఫలములు ఇవ్వాలి అనేది ఆ తల్లే చూసుకుంటుంది. యజ్ఞ రూపిణి, యజ్ఞ ఫలప్రదాయన కనుక యజ్ఞ రూపిణి. ఇక్కడ ఇన్ని అర్థాలు మనం సమన్వయించుకున్నట్లయితే జ్ఞానరూపిణి, వాగ్రూపిణి, అన్నప్రదాయని, యజ్ఞస్వరూపిణి, వైద్యశక్తి స్వరూపిణి అని ఐదు అర్థములు సరస్వతి నామాన్ని గ్రహించి భోగ వైభవ సంధాత్రి భక్త అనుగ్రహకారిణి. తర్వాత నామములు ఇవి. 11వ నామం భోగ వైభవ సంధాత్రి. ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ భోగ వైభవ సంధాత్రియై నమః అని నమస్కరించుకోవాలి. భోగము వైభవము ఈ రెండింటిని సంధానించినది, ఇచ్చున్నది అని అర్థం. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ రెండు నామములు కూడా, అంటే భోగ వైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి, ఈ రెండు కూడా అమ్మవారి యొక్క ఉపాసన ఫలాన్ని చెప్తున్నాయి. ఏ దేవతా సహస్రనామాల్లోనైనా ఆ దేవత యొక్క స్వరూప స్వభావాలు కొన్ని నామాలు చెప్తాయి. ఆ దేవతను ఉపాసించడం వల్ల వచ్చే ప్రభావాలు కొన్ని నామాలు చెప్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఫలశ్రుతి నామాల్లోనే కలిపి ఉందా అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే ఈ భోగవైభవ సంధాత్రి అనే నామము మనకి భోగవైభవం ఇచ్చున్నది అని అర్థాన్ని చెప్తున్నది. ఇక్కడ సంధానము అంటే పరస్పరము కూర్చుట అని అర్థంట. భోగము వైభవము ఈ చెప్పేటప్పుడు వైభవం అంటే సంపద అని అర్థం. విశేషేణ భవతి, వివిధ విధములుగా ఉన్నది సంపద. మనకు సంపద ఒక్క రూపంతోనే ఉంటుందంటే సరిపోదు, అనేక రూపాలతో ఉండాలి. కేవలం డబ్బుంటే సరిపోతుందా? ఆ డబ్బుతో మనకు ఆహార పదార్థాలు రావాలి, జలం రావాలి, ఎన్నెన్నో వస్తువులు, మన సుఖజీవనానికి కావలసిన రకరకాలైనటువంటి సంపదల రూపాలన్నిటి కలుపుకుంటే వైభవము అది. అదేవిధంగా ఎక్కడైతే ఒక శోభ, ఒక గొప్పతనము కనబడుతుందో అది వైభవము. విభుత్వ భావమే వైభవము. విభుత్వం అంటే అధికారము అని కూడా ఉన్నది. వైభవము అన్నప్పుడు అధికారము, సంపదల యొక్క వివిధ రూపములు అని చెప్పబడుతుంది. అందుకే భోగము వైభవము ఈ రెండు చెప్పడంలో విశేషం ఏంటంటే భోగం అంటే అనుభవం,
ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం సుఖానుభవమే తీసుకోవాలి. దుఃఖానుభవాన్ని కూడా భోగం అనవచ్చు, కానీ సుఖ అనుభవాన్ని తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కోరుకునేది అదే కదా, అందుకు సుఖమైన అనుభవాన్ని భోగం అనాలి. ఈ భోగం ఉండాలంటే వైభవం ఉండాలి. అందుకు అలాంటి అనుభవానికి కావలసినటువంటి వైభవం ఏదైతే ఉన్నదో ఈ రెండు అమ్మవారు ఇస్తున్నారు. ఎందుకంటే కొందరికి వైభవం ఉంటుంది, భోగం ఉండదు. కొందరికి భోగం కావాలని కోరుకుంటుంది, కానీ వైభవం ఉండదు. ఈ రెండూ సంధానింపబడాలి, ఇది తెలుసుకోవాల్సింది. కొందరికి బోలడంత డబ్బు ఉంటుంది, సుఖంగా కూర్చుని ఆనందించినటువంటి సందర్భాలు మాత్రం ఉండవు. అందుకు కేవలం వైభవం ఉంటే సరిపోదు, భోగం ఉండాలి. భోగం కావాలని కోరుకుంటే సరిపోదు, వైభవం ఉండాలి. ఈ రెండింటి సంధానం చేయాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందుకు భోగ వైభవ సంధాత్రైన మాటలు అంత అద్భుతమైనది. సుఖానుభవం ఇచ్చే తల్లి, సుఖానుభవానికి కావలసిన వైభవాలు సమకూర్చే తల్లి. అందుకు భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి, భక్తులను అనుగ్రహించేటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ భక్తులు ఏ భావంతో తనని సేవిస్తున్నారో ఆ భావాన్ని అనుసరించి కృప చూపిస్తోంది, కానీ అనుగ్రహం అనే శబ్దానికి అర్థం. అందుకు మహాలక్ష్మికి భక్తులైనటువంటి వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తున్నది. ఆ తల్లి అనుగ్రహం లభిస్తేనే వాడు లోకంలో దేనిలోనైనా రాణించగలడు. కేవలం ధన సంపాదన మాత్రమే లక్ష్మీ అనుగ్రహం అనుకోవడానికి లేదు. ఒక జ్ఞానం ఉండాలన్నా అమ్మ దయ ఉండాలి, ఉన్న జ్ఞానం రాణించాలి, పది మంది చేత గుర్తింపబడాలి, గౌరవింపబడాలన్నా అమ్మ కృప కావాలి. అందుకే ధనము, యశస్సు, జ్ఞానము, వాటి యొక్క రాణింపు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపమని. ఇక్కడ భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి రెండూ చెప్పడంలో ఔచిత్యం అనేకం గమనించుకోవాలి. భోగము అంటే అనుభవము, అనుభవించే శక్తి అని కూడా అర్థం తెలుసుకోవాలి. అక్కడ అద్భుతమైన భోజన పదార్థాలు ఉన్నాయి, అది వైభవం. అది అనుభవించడానికి వాడికి లభించింది, అంతవరకు సంధానమైంది. కానీ అనుభవించగలిగే శక్తి లోపల ఉండాలా అంటే ఆ తిన్నది రుచించాలి, ఆ రుచించింది జీర్ణమవ్వాలి, ఆరోగ్యానికి సరిపడాలి. అందుకు వైభవం ఉంటే సరిపోదు, అది భోగించగలిగే ఇంద్రియ శక్తి కూడా ఉండాలి. ఆ ఇంద్రియ శక్తి కూడా అమ్మవారి. లేకపోతే కొందరికి బోలెడంత ఆహార పదార్థాలు ఉంటాయి, అవన్నీ కొనగలిగి తినగలిగేటువంటి శక్తి ఉంటుంది, కానీ అరిగించుకుని ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? అందుకు ఇంద్రియములకు ఉండవలసింది భోగశక్తి, ఆ ఇంద్రియాలకు కావలసిన వైభవం, ఈ రెండూ కూడా సమకూర్చే తల్లి. ఇది తెలుసుకునేటప్పుడు అవతల పదార్థము అమ్మే సృష్టించారు, ఆ పదార్థాన్ని అనుభవించగలిగే శక్తి మన ఇంద్రియాలకు ఇచ్చారు. ఈ రెండింటి యొక్క సమకూర్చడంలోనే జీవితం అంతా ఉన్నది, అది భోగ వైభవ సంధాత్రి. భక్తులను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ప్రారంభవశాత్తు కొన్ని దరిద్రాలు తప్పవు, కానీ దయతో అమ్మవారు కృప చూపిస్తారు. దానికి మనం చేయవలసింది భక్తితో ఆశ్రయించాలి, ఆరాధించాలి. అలా ఆశ్రయించి ఆరాధించే ప్రేమరూపమైన చిత్తవృత్తికే భక్తి అని పేరు. అలాంటి బుద్ధి కలిగిన వాడు భక్తుడు. అలాంటి భక్తితో అమ్మవారిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆవిడ కృప చూపిస్తుంది. అందుకు భక్తానుగ్రహకారిణి ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ప్రార్థించి కనకదాన్ని కురిపించలేదా? విద్యారణ్యుడి వారు హంపీ నగరంలో అద్భుతమైన స్వర్ణవృష్టిని కురిపించారాయన తన యొక్క తపశ్శక్తి చేత. ఇదంతా భక్తానుగ్రహకారిణి స్వరూపం. ఇలాగ భక్తులు అమ్మవారిని ఆశ్రయించినప్పుడు దయతో వాళ్ళని కృప చూపిస్తోంది కనుక భక్తానుగ్రహకారిణి. అమ్మ దయ ప్రసరించిందా పనికిరాని వాడు కూడా గొప్పవాడైపోతాడు, అది గొప్ప విషయం. గరిక పోచని కూడా గగనతార అంత గొప్పతనాన్ని ఇవ్వగలిగే శక్తి అమ్మ కృపలో ఉన్నది. ఆ మాటను చెప్తూ శ్రీనాథ మహాకవి అంటాడు, పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడ తండు, సూరుడా తండు, మహాకులీనుడా తండు, వదాన్యుడ తండు, కళావిదుండతడు ధన్యుడ తండు, మనోజ్ఞమూర్తి ఎవ్వండు భవకృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. ఓ ఇందిరా, ఓ తల్లి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి. నీ కృప అనే వైభవం ఎవడికి లభిస్తుందో వాడే పండితుడు, ఆతడాతడు ప్రభావ సమగ్రుడ తండు. వాడు పండితుడని, ప్రభావ సంపన్నుడని, శూరుడని, గొప్ప వంశంలో పుట్టినవాడని, వదాన్యుడని, కళావేత్త అని, ధన్యుడని, మనోజ్ఞుడని కీర్తింపబడతాడు. అమ్మ దయ అన్ని విధాలా రాణింపజేస్తుంది, అదే భక్తానుగ్రహకారిణి అనే దానిలో ఉన్న భావం. ఈ నామాన్ని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ భక్తానుగ్రహకారిణ్యై నమః అని నమస్కరించుకోవాలి. అలా భక్తుల్ని అనుగ్రహించేటటువంటి కారణం అమ్మవారు. అనుగ్రహం ఆవిడ వల్లనే కలుగుతున్నది. అలా అనుగ్రహించి భోగ వైభవాల్ని సంధానింపజేస్తున్నది. అందుకు భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి అని చెప్పడంలో అంత విశేషం. ఇలా నిత్యాగత అనంత నిత్యా నుంచి సరస్వతి వరకు అమ్మవారి యొక్క స్వరూప స్వభావాలని చెప్తున్నారు. అలాంటి తల్లిని ఉపాసిస్తే వచ్చే ఫలము భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి. ఇలా రెండు శ్లోకాల్లో
అద్భుతమైన భావము నిక్షిప్తమై ఇంకొక వైపు దివ్యమైన మంత్రశక్తి సమపేతమైన నామాలు చెప్పుకున్నాం. తర్వాత మూడో శ్లోకంలో ఈశావాస్య, మహామాయ, మహాదేవి, మహేశ్వరి, హుర్లేఖ పరమాశక్తి, మాతృకా బీజరూపిణి, ఈ నామాలు వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఉపనిషద్వచనాలు, మరికొన్ని చోట్ల అద్భుతమైన మంత్రశాస్త్ర విశేషాలు కనబడుతున్నాయి. వీటి యొక్క వైశిష్ట్యాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. సనత్కుమార సంహితలో చెప్పబడుతున్న మహిమాన్వితమైన లక్ష్మీనామాల్లో 13వ నామం నుంచి చెప్పబడుతున్న శ్లోకం ఈశావాస్య, మహామాయ, మహాదేవి, మహేశ్వరి, హృల్లేఖ, పరమాశక్తి, మాతృకా బీజరూపిణి. 13వ నామం ఈశావాస్య. ఇది నమస్కారం చేసేటప్పుడు శ్రీ ఈశావాస్యాయై నమః నమస్కరించాలి. ఈ శబ్దం ఉపనిషద్వాక్యాన్ని తెలియజేస్తున్నది. దశోపనిషత్తుల్లో భాష్యం రచించేటప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రథమ ఉపనిషత్తుగా స్వీకరించింది ఈశావాస్య ఉపనిషత్తును. అందుకు ఈశావాస్య ఉపనిషత్తుల మొదటి మంత్రమే ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాన్ జగత్ అని చెప్పబడుతున్నది. ఇందులో మొదటిది ఈశావాస్యమిదం సర్వం అనేది. అది అర్థమైతే ఈశావాస్యనామ అర్థమైపోతుంది. ఇదం సర్వం అంటే ఈ సర్వ జగత్తు అని అర్థం. మనం చూస్తున్న వివిధ ఉపాధులతో ఉన్నటువంటి ఈ సర్వ జగత్తు, అది భూరాది లోకములన్నీ కూడా, త్రిలోకములు, త్రికాలములు, ఆ త్రిలోకాలలో త్రికాలాలలో ఉండే సర్వజీవులు, ఇవన్నీ కలుపుకుంటే జగత్. ఈ జగత్తుకి ఇదం సర్వం, ఎత్కించిత్ జగత్యాన్ జగత్ అని చెప్పినప్పుడు ఆ సర్వం అనే భావం బాగా తెలుసుకోవాలి. సర్వ జగత్తు కూడా ఈశ్వరుని చేత ఆవాస్యమయ్యున్నది అని అర్థం. ఆవాస్యము అంటే ఆచ్ఛాదించుట, వ్యాపించుట అని అర్థం. ఈశ్వరుని చేత వ్యాపించబడినది ఈ సర్వము కూడా. ఇప్పుడు ఈ నామానికి ఈశావాస్య అంటే ఈశ్వరుని చే వ్యాపించబడేది అని అర్థం తీసుకుంటే జగత్తు అని అర్థం. అమ్మవారు ఎవరు? జగద్రూపిణి అని. ఈశావాస్య అంటే ఈశ్వరుని చే వ్యాపించబడిన సర్వ జగద్రూపిణి అయినది. ఈ సర్వజగము అమ్మరూపమే, ఇది దీని యొక్క భావం. అయితే ఇక్కడ సర్వజగము అమ్మరూపమైనప్పుడు జగతి ఎందంతటా వ్యాపించినది ఏది? ఈశ్వరుడే. అద్భుతమైన భావం ఇక్కడ. ఈశ్వరుడే జగత్తంతా వ్యాపించున్నాడు. ఆ వ్యాపించబడిన జగత్ అమ్మరూపము అన్నప్పుడు ఆ వ్యాపించిన ఈశ్వరునికి వ్యాపించబడిన జగత్తుకి భేదము లేదు. ఇది ఎలాంటిదంటే సూర్యుడే కాంతి రూపముగా వ్యాపించాడు అన్నప్పుడు కాంతి అంతా సూర్యుని యొక్క వ్యాపకత్వమే అని మనం భావన చేస్తే ఆ కాంతికి సూర్యునికి భేదము లేదు. అందుకు వ్యాపించినదంతా ఆ సూర్యుడే, సూర్యుడే కాంతి రూపంగా వ్యాపించి ఉన్నాడు చెప్పే భేదం రెండు విధాలుగా కనబడినప్పటికీ అక్కడ ఈశ్వరునికి ఈ జగత్తుకి భేదము లేదు. జగత్తులో ప్రతి ఉనికి ఈశ్వరుడే. ఈశ్వరుడు తప్ప అన్యము లేదు. ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు అనిపించడం భ్రాంతి మాత్రమే. అందుకు ఈ జగత్తులో మనం చూస్తున్న సర్వము అమ్మ రూపమే. అమ్మ అనగా ఈశ్వరుని యొక్క వ్యాపక శక్తి, ఇది తెలుసుకోవలసింది. అందుకు ఈశావాస్య అంటే ఈశ్వరుడిచే వ్యాపించబడినది, ఈశ్వరుని యొక్క వ్యాపకత్వ శక్తి, ఇది అర్థం చేసుకోవలసింది. అందుకు జగత్తులో ప్రతిదీ అమ్మరూపమనే భావం ఈ వాక్యం వల్ల మనకు కలుగుతున్నది. అదేవిధంగా పరమేశ్వరుడు యొక్క వ్యాపించినటువంటి శక్తియే అమ్మవారు, ఇది ఈశావాస్య వ్యాపకత్వము. అందుకు సూర్యుడు ఈశ్వరుడు వంటి వాడైతే వ్యాపించిన కాంతి ఈశావాస్య అని చెప్పుకోవాలి. అప్పుడు కాంతికి సూర్యునికి ఎలా అభేదమో ఈశ్వరునికి ఈశ్వరుని శక్తికి అభేదం, అది ఈశావాస్యలో మనం తెలుసుకోవాల్సింది. ఆ కాంతియే, ఆ శక్తియే ఈ లోకమంతా వ్యాపించి ఉన్నది. అందుకు ఈశావాస్య జగద్రూపుడు అని ఒక అర్థం తీసుకున్నాం. ఈశ్వరుని యొక్క వ్యాపకత్వ శక్తి అని మరొక అర్థాన్ని కూడా తెలుసుకున్నాం.
అందుకు చైతన్య రూపిణి అమ్మ ఈశావాస్య అని చెప్పబడుతుంది. జగత్తంతా చైతన్యముతోనే వ్యాపించబడి ఉన్నది, ఆ చైతన్యమే అమ్మవారు. అటు తర్వాత మాట మహామాయ, ఈ 14వ నామం నమస్కరించేటప్పుడు మహామాయాయై నమః అని చెప్పబడుతున్నది. ఈశ్వరుని యొక్క వ్యాపకత్వ శక్తే మాయ అని, పరమేశ్వరుని శక్తిని మాయా అని చెప్తారు. ఈ శక్తి వేరు, ఈశ్వరుడు వేరు కాదు వేదాంత దృష్టిలో. అలా ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఆ శక్తితోనే వ్యాపించి ఉన్నప్పుడు ఈశా అనే మాటకి ఇప్పుడు అర్థం మనం తెలుసుకుని మహామాయ గురించి తెలుసుకుందాం. ఈశ్వరుడు ఈశా అని చెప్పినప్పుడు శాసించువాడు అని అర్థం. ఈష్టే ఇతి ఈట్ అని, ఈ సర్వజగత్తును ఎవడైతే శాసిస్తున్నాడో, ఎవరి అధీనంలో ఈ సర్వజగత్తు ఉన్నదో అతడు ఈశ్వరుడు. ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి నారాయణుడు అని భావించవచ్చు. ఆ నారాయణ యొక్క శక్తిని ఈశావాస్య అని, ఆ శక్తే మహామాయ అని చెప్పబడుతున్నది. గొప్పదైన మాయ, ఈ మాయ అనే దానికి ఉన్నదే అనేక రకాల అర్థాలు చెప్తూ ఉంటారు. ఈ మాయా శబ్దం ఒక మాయ, ఎందుకంటే దీన్ని అద్వైత వేదాంతలు ఒక అర్థంలో చెప్తే విశిష్ట అద్వైతులు మరొక అర్థంలో చెప్తారు. సరే, మనకు ప్రస్తుతం అమ్మవారిపై భక్తి కలిగి ఉపాసనపరమైన అర్థం స్వీకరిస్తే చాలు. ఇక్కడ మహామాయ, ఈశావాస్య ఈ రెండు చూపించినప్పుడు ఈ జగమంతా కూడాను వివిధ విధాలుగా కనబడుతోంది. ఆ వివిధ విధాలుగా కనబడమే మాయ, ఉన్నది ఒక్కటే కానీ వివిధ విధాలుగా కనబడడం మాయ. ఎందువల్ల అంటే అలా కనబడడం ఆ శక్తి యొక్క విచిత్రత్వం, ఆ విచిత్రం అది. అందుకే మాయ అంటే ఇలా ఉంటుందని చెప్పలేము, అనేకములుగా కనబడుతోంది కానీ జగత్తు ఏకమే. అందుకే బ్రహ్మసత్యం జగన్ మిథ్య లాంటి మాటలున్నాయి. పరమేశ్వరుడనే వస్తువు ఒక్కటి, మరి ప్రపంచము అది కేవలం మిథ్య అని చెప్తున్నారు. అనేకములుగా కనబడుతోంది, ఉన్నది ఏకమే. అందుకు ఏకమైన ఈశ్వరుడు అనేకంగా గోచరించడం ఏదైతే ఉన్నదో అదే మాయ. అయితే అనేకముగా గోచరించుతున్న ప్రపంచమంతా ఏకమైన ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. ఇది ఇంకా అర్థం కావాలి అంటే ఒక సముద్రంలో అనేక కెరటాలున్నాయి, నువ్వు అనేక కెరటాలు అని వ్యవహరించవచ్చు కానీ ఒకే సముద్రం అని కూడా చెప్పవచ్చు కదా. ఒకే సముద్రం అని చెప్తే ఏకత్వం, అనేక కెరటాలని చెప్తే అనేకత్వం. అయితే ఒక్క తెలివితేటలు ఉంటే సరిపోతాయి. అనేక కెరటాలుగా కనబడుతున్నా సముద్రం ఒక్కటే అనే భావం కలగాలి. అలాగా అనేక కిరటాలుగా కనబడుతున్నది జగత్తు, దాని ఎందంతటా వ్యాపించున్నది ఒకటే ఈశ్వర చైతన్యము అని అర్థం. ఈ అనేకముగా కలగడానికి కూడా కారణం ఈశ్వర చైతన్యమే కదా. అందుకు వివిధ విధములుగా భాషిస్తున్నటువంటి ఏ ఈశ్వర చైతన్యం ఉందో అదే మహామాయ అని చెప్పబడుతుంది. మాయా శబ్దానికి విచిత్ర కార్యకరీ శక్తి అని ఒక అర్థం చెప్పారు. విచిత్ర కార్యకరి, పరమేశ్వరుడి శక్తి ఎలాంటిదంటే ఇలా ఉంటుందని ఎవ్వరూ నిర్ధారించలేరు. ప్రపంచం ఇలా నడుస్తుంది, ఈశ్వరుడు ఇలా చేస్తాడని ఎవరు చెప్పగలరు. కర్తుం అకర్తుం అన్యథాకర్తం అపి సమర్థ ఈశ్వర, అతడు చేస్తాడు చెయ్యకుండా ఊరుకుంటాడు. మనం ఇలా జరుగుతుందంటే ఇంకోలా చేస్తాడు, ఎలా చేసినా ఆయన ప్రశ్నించేవాడెవడు లేరు. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ఆ విచిత్ర కార్యకరి అనే శక్తి ఉన్నదో ఆ శక్తినే మహామాయ అని చెప్తున్నారు. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని చెప్తున్నారు. విశ్వమంతా నడుపుతున్నది ఆ పరబ్రహ్మ యొక్క శక్తియే, ఆ పరబ్రహ్మ యొక్క పట్టపురాణిట ఆవిడ. అందుకు పరబ్రహ్మ యొక్క శక్తిని మహామాయ అంటారు. ఇక్కడ ఈశావాస్య మహామాయ రెండూ పక్కన పెట్టడంలో అద్భుతం కనబడుతున్నది. ఈశ్వరుడి చేతి జగమంతా వ్యాపించి ఉన్నది, ఆ వ్యాపించిన శక్తి అంతా విచిత్ర కార్యకరి అయినటువంటి ఈశ్వరుని యొక్క శక్తి. అందుకు ఈశ్వరుని చేత వ్యాపించబడినది అన్నప్పుడు ఈశావాస్య, ఆ వ్యాపించిన శక్తి మహామాయ. అది ఈ చూపడంలో ఉన్నటువంటి ఔచిత్యం. అలాంటి మాయా అని చెప్పడంలో మరొక అందమైన భావం తీసుకోవచ్చు. యా మా సా మాయా అని ఒక చిత్రమైన అర్థాన్ని లాక్షణికుడు చెప్తున్నారు. యా మా సా మాయా, యా మా ఎవరు ఆ తల్లో ఆవిడే మాయ. యా అంటే యవతయో, మా అంటే అమ్మ అని అర్థం. యా మా సా మాయ, ఈ సర్వజగత్తంతటికీ కారణమైన ఏ తల్లి ఉన్నదో ఆ తల్లే మాయా అని, సర్వజగత్తుకి కారణమైన తల్లి అని మరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక విశేషంలో మాయ గురించి చెప్తూ మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం అంటున్నారు. ఇక్కడ మాయ అనగా ప్రకృతి, మాయావి ఎవరంటే పరమేశ్వరుడు అని. ఇక్కడ పరమేశ్వరుడు అంటే నారాయణుడు, నారాయణుడు మాయావి, ఆయన యొక్క శక్తి మహామాయ అని. ఇక్కడ మాయ అన్నప్పుడు ఇంద్రజాలము వంటిది ఒక అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. జగదింద్రజాల రచనాపటీయసే అని అంటారు. ఒక ఐంద్రజాలకుడికి ఇంద్రజాలం చేస్తారు, ఇంద్రజాలంలో అనేకం కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ చూస్తున్నప్పుడు ఒక అద్భుతం ఆనందం అన్నీ కలుగుతుంటాయి. ఇంద్రజాలంలో దుఃఖం కలిగించే సంఘటనలు చూపించవచ్చు, సుఖం కలిగించే సంఘటనలు చూపిస్తూ ఉంటాడు. ఇంద్రజాలాన్ని చూస్తున్నంతసేపు ఇంద్రజాలం సత్యమే అనిపిస్తుంది. కానీ ఎవరో మేధావి ఇంద్రజాలంలో ఉన్న అద్భుతాన్ని చూస్తూనే అబ్బా ఎంత బాగుందంటాడు కానీ మాయకు లొంగిపోడు.
అతడు దేన్ని గమనిస్తున్నాడంటే ఇంద్రజాలాన్ని చూస్తూ మెచ్చుకుంటూ ఇంద్రజాలం ఎవడిదో ఆయన్ని మెచ్చుకుంటున్నాడు. ఆ ఇంద్రజాలం చేయగలిగే శక్తి ఐంద్రజాలికుడు, ఐంద్రజాలికుడు ఈశ్వరుడు, ఆ ఇంద్రజాలము మహామాయ. ఆ మహామాయే ప్రపంచంలో అనేకముగా కనిపిస్తున్నది. అందుకు ఈశావాస్య అనే జగత్తంతా కూడా ఇంద్రజాలము, ఆ ఇంద్రజాలం పేరు మహామాయ. ఆ ఇంద్రజాలం ఎవరిదో అతడు ఈశ్వరుడు, ఇది తెలుసుకోవాల్సింది. ఈశావాస్య మహామాయ, అందుకు జగత్కారిణి అయిన శక్తి, విచిత్ర కార్యకారిణి అయిన పరమేశ్వరుని యొక్క శక్తి, ఈ జగత్తుని వివిధ విధములుగా భాషింపజేస్తున్న ఈశ్వరుని యొక్క ఇంద్రజాలము వంటి శక్తి అని అర్థం మహామాయా శబ్దానికి చెప్పాలి. ఇది అన్నిటినీ మించినది, ఎవరూ నిర్ధారించలేనిది గనక మహా అనే శబ్దం చెప్తున్నారు ఇక్కడ. సర్వోన్నతమైనది అని అర్థంలో. అఘటన ఘటనా పటీయసీ మాయా అని ఒక నిర్వచనం కనబడుతున్నది. ఇలా జరగదు అని మనకు అనుకుంటూ ఉంటాం, అలా జరిగేలా చేస్తుంది, అదే మహామాయ. అందుకే ప్రపంచాన్ని నడిపే పరమేశ్వర శక్తిని ఎవ్వరూ నిర్వచించలేరు. ఇలా జరుగుతుందని కానీ ఇలా జరగదని కానీ చెప్పలేరు. అలాంటి అనిర్వచనీయమైనటువంటి ఏ శక్తి ఉన్నదో అది మహామాయ. అందుకే అనిర్వచనీయ విచిత్ర కార్యకరి అఘటన ఘటనా పటీయసి అనే పరమేశ్వరుని శక్తియే మహామాయ. ఆ శక్తి చేతని జగత్తంతా వ్యాపించబడింది గనక ఈశావాస్య. ఈ నామాలు రెండూ చెప్పడంలో నామాలతోనే వేదాంత విచారణ చేయడం జరుగుతున్నది. అలాంటి మహామాయయే మహాదేవి. ఆ మహామాయ ఈ సర్వ జగత్తుని ఆడిస్తున్నదట. అందుకు దివ్ క్రీడనే అనే ధాతువు ప్రకారంగా దేవి అంటే ఆడుతున్న తల్లి అని అర్థం. అలాగే ప్రకాశించే తల్లి అని రెండు అర్థములు ఉన్నాయి ఇక్కడ. సర్వ జగత్తంతా ఆవిడ వెలిగే, అందుకు ఆవిడ దేవి. అంతేకాదు సర్వ జగత్తుని ఒక ఆటలా నడిపిస్తుంది ఆ తల్లి. అందుకు ఆ మహామాయ చేసే ఆట ఈ ప్రపంచం, ఆడుకునే తల్లి కనుక మహాదేవి అని చెప్పబడుతుంది. అందుకే జ్యోతతే క్రీడతే మోదతే రోచతే ఇది దేవి అన్నారు ఇక్కడ. ప్రకాశించే తల్లి, సర్వ జగత్తుని ఆడించేటువంటి తల్లి. అందుకు మహాదేవి నామం ఒక దివ్యమైనది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత్తన్నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్పతాం అని కీర్తిస్తున్నది దేవి మహాత్మ్య గ్రంథం. పైగా అమ్మవారికి పురాణాల్లో వేదాల్లో పేరు దేవి అనే చెప్పబడుతున్నది. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గంగాదేవి అని దేవీ శబ్దాన్నిటికీ చూపిస్తాం. అంటే దేవి ఒక్కటే, ఆవిడే గంగగా లక్ష్మిగా దుర్గగా వచ్చింది. అందుకు సర్వదేవతల్లో ఉండే శక్తి, సర్వదేవతలకి నియామకురాలు కనుక మహాదేవి అని చెప్పబడుతున్నది. ఈ సర్వ జగత్తుని ఆడిస్తూ సర్వ జగత్తులో ప్రకాశిస్తూ తనగంటే గొప్పదైన ప్రకాశవస్తువు మరేదీ లేదు కనుక మహా అనే నామం ద్వారా చెప్పబడుతున్న ఆ మహాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఈశావాస్య మహామాయ మహాదేవి మహేశ్వరి, ఇందులో మహాదేవి నామాన్ని గురించి చెప్పుకుంటున్నాం. లక్ష్మీదేవికి సంబంధించిన గాయత్రి మంత్రంలో కూడా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నియై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది వేదంలో కనిపిస్తున్నటువంటి లక్ష్మీ గాయత్రి. ఇందులో మొట్టమొదటే మహాదేవ్యై చ అని కనబడుతున్నది. అందుకే మహాలక్ష్మి మహాదేవి. దేవీ శబ్దంలో ద్యోతనాత్ అని ప్రకాశస్వరూపిణి అని ఒక అర్థం. చైతన్యానికి దివ్యత్వమని ఒక పేరు. అందుకు చైతన్య రూపిణియే సర్వ జీవుల్లో ఏ విశేషమున్నదో అదే దేవి అని చెప్పబడుతున్నది. ఆ చైతన్యమైన పరమాత్మ స్వరూపిణి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషద్వాక్యం. ఎలాగైతే పాలలో వెన్న గూఢముగా ఉంటుందో అదేవిధంగా సర్వ జీవులు యందు చైతన్యముగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతన్నే దేవుడు అంటారు. ఇక్కడ పుంలింగంలో చెప్తే దేవుడు, అది స్త్రీలింగంలో చెప్తే దేవి. పుంలింగ స్త్రీలింగములు ఉపాసనా భేదం ప్రకారం కల్పించబడినవే తప్ప చైతన్యం పుంలింగము కాదు స్త్రీలింగము కాదు.
ఇక్కడ ఆ మహా చైతన్యాన్ని మనం మహాలక్ష్మిగా ఉపాసన చేస్తున్నాం. అందుకు సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నటువంటి చైతన్య రూపిణి గనక మహాదేవి. అంతేకాదు నారాయణునికి మహాదేవుడు అని పేరున్నది. ఆదిదేవో మహాదేవే దేవేశో దేవభృద్గురుహు అని విష్ణు సహస్రనామాల్లో కనబడుతున్నాయి. ఆదిదేవో మహాదేవః, ఆదిదేవుడు మహాదేవుడు నారాయణుడు, ఆయన యొక్క శక్తి గనక మహాదేవి, నారాయణునికి అభిన్నురాలు అని. అలా మహామాయ మహాదేవి. మహామాయ గురించి చాలా అర్థాలు మనం చెప్పుకున్నాం. మరొక అర్థాన్ని కూడా భావించి మహాదేవిని మరింత అర్థవంతంగా గ్రహించవచ్చు. మాతృత్వం యాతి ఇది మాయా అన్నారు ఇక్కడ. సృష్టి చేయాలని పరమేశ్వరునికి సంకల్పశక్తి కలగగానే ఆ సంకల్పశక్తి సృష్టికి సంకల్పించింది గనక మాతృత్వ భావన పొందిందిట. అందుకు మాతృత్వ భావాన్ని పొందిన పరమేశ్వర సంకల్పశక్తి మాయ అని చెప్పబడుతున్నది. అలా పొందిన ఆ సంకల్పశక్తి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ చైతన్య రూపిణిగా జగత్తంతా వ్యాపించింది గనక మహాదేవి. అందుకు శ్రీ మహాదేవ్యై నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం మహేశ్వరి అని నమస్కారంలో శ్రీ మహేశ్వర్యై నమః అని చెప్పబడుతున్నది. ఈశ్వరులకు ఈశ్వరి గనక మహేశ్వరి. లోకంలో ఒక్కొక్క లోకానికి లోకపాలకులు ఉంటారు. ఈ లోకపాలకులందరినీ పాలించేటువంటి పరాశక్తి గనక ఆ తల్లి మహేశ్వరి. ఈ మహేశ్వర మహాదేవ ఈ శబ్దములు పుంలింగ పరంగా మనకు శాస్త్రంలో కనబడుతుంటాయి, మహేశ్వర మహాదేవ అని. అదేవిధంగా ఇక్కడ మహేశ్వర శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో అవన్నీ మహేశ్వరి శబ్దానికి కూడా చెప్పుకోవాల్సిందే. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యపరస్వ మహేశ్వర అని. వేదములకు ఆదియందు అంతముందు ఉండేటువంటి ఓంకార రూపమే మహేశ్వర స్వరూపమని, ఓంకారముగా శబ్దరూపంగా వ్యక్తమవుతూనే ఓంకారానికి అతీతముగా కూడా ఉన్నటువంటి వాడే మహేశ్వరుడు అని. అటువంటి ఓంకార రూపిణి ఓంకారానికి కూడా అతీతమైన పరబ్రహ్మ రూపము అని. ఈ అతీతం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. విశ్వమందంతటా వ్యాపించినటువంటి ఈశ్వర స్వరూపం ఓంకారం. విశ్వంలో వ్యాపించిన తల్లి విశ్వానికి అతీతురాలు కూడా. అందుకే ఎప్పర స మహేశ్వర అన్నారు ఇక్కడ. ఎవడైతే ఈ ఓంకారమును కూడా పరమైన వారో వారిని మహేశ్వర శబ్దంతో చెప్పాలి ఇక్కడ. అయితే ఓంకారమే అమ్మవారిని చెప్తూ ఓంకారానికి అతీతమైంది అమ్మవారిని చెప్పడంలో పరస్పర విరుద్ధం కనబడుతోంది కదా అని ప్రశ్న రావచ్చు. అది సమన్వయించుకోవాలి. ఓంకారము శబ్దము, పరమాత్మ శబ్దానికి అతీతుడు. అందుకు శబ్దానికి అతీతమైన దాని పరమాత్మ అనాలి కదా. మరి శబ్దమైన ఓంకారం పరమాత్మ ఎలా అవుతుంది అంటే తస్య వాచక ప్రణవ అంటున్నాడు పతంజలి. పరమేశ్వరుని తెలియజేసేటువంటి శబ్దం ఓంకారం. ఓంకారం ఎలాంటిదంటే వాచ్య వాచకయో అత్యంత భేదాభావాత్ అన్నారు. వాచ్యమైన పరమాత్మకి వాచకమైన ఓంకారానికి పెద్ద భేదం లేదన్నారు. పెద్ద భేదం లేదంటే కొంత భేదం ఉందనే అర్థం. ఓంకారము పరమాత్మ యొక్క శబ్దరూపము. ఆ ఓంకారము పరమాత్మను చెప్తూ చెప్తూ పరమాత్మలో లీనమైపోతుందట. అందుకు పరమాత్మయే ఓంకారముగా వచ్చాడు, ఓంకారము ద్వారా చెప్పబడుతున్నాడు. ఆ చెప్పబడుతున్నాడు అన్నప్పుడు ఎప్పరస్స మహేశ్వర అంటున్నా. అటువంటి ఆ పరమాత్మ స్వరూపమే అమ్మవారు గనక మహేశ్వరి, ఓంకార రూపిణి, ఓంకారానికి కూడా అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి. ఇది ఒక అర్థం. అసలు ఈ మహేశ్వర శబ్దం ఎలాంటి విషయంలో వాడాలంటే ప్రతివారి హృదయంలో ఉంటూ మాయ అనబడే శక్తితో నడుపుతూ ఉన్నటువంటి ఏ మహాచైతన్యం ఉన్నదో అదే మహేశ్వరిని చెప్పబడుతుంది. అందుకే మహాదేవి మహేశ్వరిని చెప్పడంలో ప్రతివారిలో ప్రకాశిస్తుంది అన్నప్పుడు మహాదేవి, ప్రకాశిస్తూ విశ్వ నిర్వహణ చేస్తోంది అన్నప్పుడు మహేశ్వరి అని రెండు విధములైన కించిత్ భేదాన్ని గ్రహించాలి. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయాని భగవద్గీతలో పరమాత్మ యొక్క వచనం. ప్రతివారి హృదయంలో ఉంటూ ఒక జంత్రగాడి యంత్రాన్ని ఎలా ఆడిస్తాడో అలాగా ఈ మాయతో జీవుల ఇంద్రియాలని జీవుల జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని ఈశ్వర అని అనాలి. ఆ శక్తిని మించిన శక్తి లేదు కనుక మహేశ్వరి అని చెప్తున్నారు. అందుకు మహేశ్వరి అనగా సర్వ జీవులలో ఉంటూ నిర్వహిస్తున్నటువంటి తల్లి, విశ్వ నిర్వహణ శక్తి అని అర్థం ఇక్కడ. ఇలా మహాదేవి మహేశ్వరి హృల్లేఖా పరమాశక్తి మాతృకా బీజరూపిణి. ఈ లక్ష్మీ సహస్రనామాల్లో కనబడే నామాలు అత్యంత చిత్రమైనవి. అన్ని సహస్రనామాలు మనకి అనేక భావాలను చెప్తూ ఉంటాయి. కానీ ఒక సహస్రనామానికి ఒక సహస్రనామానికి కొన్ని కొన్ని అద్భుతాలు గోచరిస్తూ ఉంటాయి. లలితా సహస్రనామాల్లో ఆ సౌందర్యం అంతా వేరు. ఇక్కడ ఒక విశిష్టమైన శబ్దాలు కొన్ని కొన్ని లక్ష్మీ సహస్రనామాల్లో కనబడుతున్నాయి. అందులో ఒకటి హృల్లేఖ అనేటువంటి మాట. ఇవి మంత్రశాస్త్రపరమైనటువంటి విశేషములు. ఇక్కడ కూడా ఒక నామానికి ఒక నామానికి ఉన్న అనుబంధం, ఆ నామాల పరంపరలో కొన్ని తత్వార్థాన్ని చెప్తూ ఉంటాయి,
కొన్ని మంత్రార్థాలు చెప్తూ ఉంటాయి. ఇన్ని శక్తులు ఉన్నాయి గనుకనే లక్ష్మీ సహస్రనామాన్ని విన్న, పఠించిన, మననం చేసుకున్న దరిద్రాలు తొలగి అనారోగ్యము మొదలైనటువంటి దుర్భావాలు నశించి ఐశ్వర్యము ఆనందము లభిస్తున్నది. అటువంటి శక్తివంతమైన నామాలు, అనేక బీజాక్షరముల్ని మంత్రాలని కూడా ఈ నామాల్లో నిక్షిప్తం చేశారు. విడిగా బీజాక్షరాలు మంత్రాలు జపించాలంటే గురూపదేశము, నియమాలు కావాలి. అయితే కాస్త నియమబద్ధంగా లక్ష్మీ సహస్రనామాలు చదువుతూ ఉంటే ఇందులో దాగిన మంత్రశక్తులున్నాయే, అవి పఠించిన వారిని, పారాయణం చేసిన వారిని, శ్రవణం చేసేవారిని కూడా కాపాడుతున్నాయి. అలాగ ఒక మంత్రశక్తికి సంబంధించిన నామములు ఈ నామం నుంచి కొన్ని నామాల వరకు కనబడుతున్నది. అందులో ఆ ప్రథమ నామం హృల్లేఖ. ఇది నమస్కారం చేసేటప్పుడు శ్రీ హృల్లేఖాయై నమః అని నమస్కరించాలి. ఇక్కడ హృల్లేఖ అంటే హృదయము నందు ఉన్న లేఖ అని చెప్తున్నారు. లేఖ అంటే రేఖ, లేఖ రెండు కూడా ఒకే విధమైనటువంటి అర్థం కలిగినటువంటివి. హృదయంలో లిఖించేది హృల్లేఖ. లిఖించుట అంటే ఒక లిపి అని అర్థం. ఒక అక్షరము కానీ ఒక పదము కానీ వీటిని లేఖ శబ్దంతో చెప్పవచ్చు. అలాగే హృదయమునందు ఉన్న లేఖ అంటే హృదయమునందు చెప్పబడుతున్న లిపి. అదేవిధంగా హృదయమునకు సంబంధించినటువంటి అక్షరములతో కూడిన లిపి అని అర్థం. ఆ లిపి ఏమిటి అంటే ఒక బీజాక్షరాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. హృల్లేఖ అంటే హ్రీం బీజము అని అర్థం. బీజాక్షరాలను నేరుగా చెప్పకుండా ఈ విధంగా చెప్పడం మంత్ర సంప్రదాయం. అది హృల్లేఖ అంటే హ్రీంకార రూపిణి అని అర్థం. ఆ హ్రీంకార రూపిణి అన్నప్పుడు హ్రీం అనేది ఒక బీజాక్షరం, కానీ ఇది మామూలుగా చూస్తే సాహిత్యార్థం ఇందులో కనబడదు. బీజాక్షరాలకు సాహిత్యార్థములు ఉండవు. సాహిత్యార్థము అంటే ఉదాహరణకు గోవు అంటే సాహిత్యపరంగా ఆవు అని అర్థం. అలాగే హ్రీం అనే దానికి అలాంటి నిఘంటు సంబంధమైన అర్థములు కనబడవు. ఇదంతా కూడా మంత్రశాస్త్రం. దీనికి సంబంధించి బీజాక్షర నిఘంటువు అని మరొక గ్రంథం వేరే ఉంటుంది. అలాగే హ్రీం అన్నప్పుడు అందులో ఉన్న బీజాక్షర శక్తిని పరిశీలించాలి. దీనిని విశేషంగా చెప్తున్నారంటే హృల్లేఖ. అది శ్రీ సూక్తంలో కూడా మనం చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యవు అని అంటూ ఉంటాం. ఈ భావం మనకు పురుష సూక్తాల్లో కూడా కనబడుతుంటుంది. ఆ హ్రీశ్చతే అన్నప్పుడు ఆ హ్రీం బీజాన్ని చూపిస్తున్నారు. హ్రీం బీజం ఉన్నదే అది సంపూర్ణమైన పరాశక్తిని తెలియజేస్తుంటుంది. అది హృల్లేఖ అని ఎందుకు చెప్తున్నారు అంటే ఆ హృదయమునందు ఆ హ్రీం బీజం మూడు విధములుగా వికసిస్తుందట. అది హ ర జి. అందుకే హృ అనే శబ్దంలోనే హకారము రకారము ఉన్నది. ఆ లేఖ అనే శబ్దంలో ఈకారం కూడా కనబడుతుంది అంటారు. అందుకే హ ర ఈం అనేది. ఇక హకారం ఆకాశవాచకం, రకారం తేజోవాచకం, ఈంకారం శక్తివాచకం. అలాగా ఈ ఆకాశమునందంతటా వ్యాపించినటువంటి ఏ తేజోమయమైన శక్తి ఉన్నదో అది హ్రీం అని చెప్పబడుతున్నది. అలాగే హ్రీం బీజం లయ బీజంగా వివరిస్తున్నారు. అది అంటే సర్వ జగత్తుని తనలో ఇముడ్చుకునే శక్తి కలిగింది కనుక హ్రీం బీజము అని. ఈ విధంగా హ్రీం బీజం సాధన చేసేవారిని క్రమంగా పరమాత్మయందు లీనం చేస్తుంది కనుక దీనికి ఇంత దివ్యశక్తి ఉన్నది. అయితే ఇది వ్యాఖ్యానంలో భాగంగా చెప్పుకోవడమే కానీ బీజాక్షరాన్ని ఉపదేశరహితంగా జపించరాదు అని తెలుసుకోవలసింది. అందుకే హృల్లేఖ అని ఇక్కడ మంత్రశాస్త్రాన్ని అంత చక్కగా లోపల నిక్షిప్తం చేసి అందిస్తున్నారు. హృదయమునందు లిఖించబడినటువంటి మంత్రస్వరూపము అనగా ఆ హృదయ సంబంధమైన అక్షరశక్తి కలిగినటువంటి బీజాక్షరము హరింకారము. ఇంకొక అర్థంలో లేఖ అంటే దేవత అని కూడా అర్థం ఉన్నది. లేఖ అదితి నందనాహ అని అమరకోశంలో లేఖాహ అనే శబ్దం దేవతాపరంగా చెప్పబడుతుంది. ఆదిత్య, దేవ ఈ శబ్దములన్నీ కూడా పర్యాయ పదాలు. అలాగే లేఖ అంటే దేవత, హృల్లేఖ అంటే హృదయమునందు ఉన్నటువంటి దేవత, ప్రతివారు హృదయంలో ప్రకాశించేటువంటి జ్యోతిస్వరూపుడు అమ్మవారు గనక హృల్లేఖ అని మరొక అర్థం కూడా ఇందులో భావించబడుతున్నది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.
హృల్లేఖా పరమాశక్తి మాతృకా బీజరూపిణ్. స్కాంద పురాణంలోని సనత్కుమార సంహిత, సంహిత అంటే నిజానికి మంత్రభాగమనే చెప్పుకోవాలి. అలాంటి సంహితల్లో మంత్ర విశేషాలతో కూడిన అంశములే ఉంటాయి. ఆ సంహితలో చెప్పబడింది లక్ష్మీ సహస్రనామాలు. అందుకే ప్రతి నామంలో ఒక మంత్రశక్తి ఉన్నది. అందుకే ఋషులందరూ కూడా దారిద్ర్యాది బాధలు పోగొట్టుకునడానికై ప్రార్థించి తెచ్చుకున్నటువంటి సంపద ఈ నామాలు. అందుకే అనేక నామాలు అద్భుత మంత్రశక్తులు ఉన్నాయి. అలాంటి మంత్రశక్తి కలిగిన నామమే హృల్లేఖ. శ్రీ హృల్లేఖాయై నమః అని ఈ 17వ నామంతో నమస్కారం చేసుకుంటున్నాం. దీనికి అనేక రకమైన అర్థములు చెప్పబడుతూ ఉన్నాయి. హృదయమునందు స్పందించేటువంటి అక్షరశక్తే హృల్లేఖ. ఆ బీజాక్షరము హ్రీం బీజము అని, హకార రకార ఈంకారములతో కూడినది ఆ హ్రీం అని. అది పలికినప్పుడు ముందుగా మన హృదయాకాశంలో ఉన్నటువంటి శక్తిని తెలియజేస్తున్నది హకారం. అందుకే దహరాకాశ రూపిణి అని నామం ఉంది లలితా సహస్రనామాల్లో. హృదయమునందు వ్యాపించినటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని హృదయాకాశము అంటారు. ఆకాశం అంటే చైతన్య రూపము, వ్యాపించిన చైతన్యం అని. దానికి సంబంధించిన అక్షరం హకారం. హృదయంలో ఉన్న ఆకాశాన్ని చెప్తున్న అక్షరం గనక హకారం. దానితో మొదలయ్యే మంత్రం గనక హృల్లేఖ అని వివరించడంలో హృదయాకాశమునందు భాషించేటువంటి చైతన్యము అని అర్థం. అప్పుడు హకారం మొదలుకొని రకార ఈంకారములు వస్తున్నాయి. అందుకే ఆకాశ బీజము హకారము, తేజోబీజము రకారము, శక్తి బీజము ఈంకారము. ఇంకొక అర్థంలో దేవీ భాగవతం అద్భుతమైన భావాన్ని అందిస్తున్నది. హ ర ఈం ఈ మూడు కూడా మూడు శరీరాలని తెలియజేస్తాయని. అది స్థూల సూక్ష్మ కారణ శరీరాలను తెలియజేస్తాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరములందున్న చైతన్యమే హారాయిం. ఈ మూడు కలుపుకుంటే హ్రీం మూడింటికి అతీతమైన శక్తిని కూడా తెలియజేస్తున్నది. అందుకే విడివిడిగా హారాయిం మూడు శరీరములో ఉన్న చైతన్యాన్ని తెలియజేస్తుంది. సమిష్టిగా హ్రీం త్రిగుణములకు అతీతమైన చైతన్యాన్ని తెలియజేస్తుంది. అందుకే హ్రీం అన్నప్పుడు మన మూడు శరీరములు శుద్ధమవడమే కాకుండా త్రిగుణాతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము దాని ద్వారా వ్యక్తమవుతున్నది. అందుకు అంత సంపూర్ణమైన శక్తి ప్రణవంగా చెప్పబడుతున్నది హ్రీంకారము. అందుకు పరమేశ్వరునికి సంబంధించిన ప్రణవము ఓంకారమైతే పరమేశ్వరికి సంబంధించిన ప్రణవం హ్రీంకారము. అంత విశేషంగా వేదములందు ఉపనిషత్తులందు ప్రతిపాదింపబడుతున్న శబ్దము. అందుకే దానిని ఇక్కడ ఆవిష్కరించారు ఈ నామంలో. ఇంకొక అర్థంలో లేఖ అన్నప్పుడు దేవత అనే భావాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం లేఖ అంటే జ్ఞానము లేక ఔత్సుక్యము అని అర్థం ఉన్నది. హృల్లేఖ అంటే హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన రూపము, హృదయంలో ఉన్న ఉత్సుకత రూపము. ఉత్సుకత అంటే ఏదైనా ఒక పని చెయ్యాలంటే దానికి కావలసినటువంటి ఉత్సాహశక్తిని ఉత్సుకత అంటారు. హృదయంలో అటువంటి ఔత్సుక్యం ఉండాలి. అది జ్ఞానంతో కూడినది ఉన్నప్పుడు అది ఐహికాన్ని ధర్మమయంగా చేస్తుంది. పరమార్థానికి కావలసినటువంటి మోక్షానికి అనుగుణమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకు హృల్లేఖ అంటే హృదయమునందున్న జ్ఞాన ఔత్సుక్య రూపము. ఈ భావం కూడా తెలుసుకోవచ్చు. శ్రీనాథ మహాకవి మహాలక్ష్మిని వర్ణించేటప్పుడు హృల్లేఖ బీజాన్ని చక్కగా వాడాడు అనేక పద్యాల్లో. ముఖ్యంగా కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతుడై కొల్హాపురి క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ కొల్హాపురిలో మహాలక్ష్మి దర్శనమవుతుంది. అప్పుడు ఆ మహాలక్ష్మిని ఆరాధిస్తాడు అని చెప్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని అందించాడు శ్రీనాథ మహాకవి. కొల్లాపురి లక్ష్మికి ప్రణమిల్లిరి పులకాంకురములు మేనుల పొడమన్ హృల్లేఖా మంత్రోపనిషల్లతికా కుసుమమునకు సతియున్ పతియున్. ఇక్కడ ఈ పద్యం బట్టి చూస్తే శ్రీనాథుడు బీజాక్షర మంత్రసిద్ధి కలిగిన వాడు అని అర్థమవుతుంది. లేకపోతే ఇంత రహస్యంగా రచించలేరు. హృల్లేఖా మంత్రోపనిషల్లతికా కుసుమం అని అమ్మవారి గురించి అంత అద్భుతమైన మాట చెప్పారు. ఇదే హృల్లేఖా మంత్రానికి వ్యాఖ్యానం కూడా అనుకోవచ్చు. హృల్లేఖా మంత్రము అంటే హ్రీంకారం. ఆ హ్రీంకారము ఉపనిషత్తుట. ఉపనిషత్తు అంటే వేదాంతము, బ్రహ్మజ్ఞానం అని అర్థం. అది హ్రీంకారము కేవలం మంత్రాక్షరం మాత్రమే కాదు బ్రహ్మజ్ఞానము కూడా. హృల్లేఖ మంత్రోపనిషత్ అన్నారు. అంత శక్తి కలిగిన హ్రీంకారం. ఆ హ్రీంకారము ఒక తీగ లాంటిదైతే ఆ తీగకు పూసినటువంటి పువ్వు వంటిది అమ్మవారు అన్నారు ఇక్కడ. హ్రీంకార తరుసారిక, హ్రీంకార లతాకుసుమ ఇలాంటి భావాలన్నీ కూడా మంత్రశాస్త్రం అందించే అద్భుతాలు ఇవన్నీ. హ్రీంకారం అనే తీగకు పూసినటువంటి పువ్వు అమ్మవారు. చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తీగ లేనిది పువ్వు లేదు, మంత్రజపం లేనిది దేవత యొక్క సాక్షాత్కారం లేదు. అందుకు ఆ మంత్రము తీగలాగుంటే ఆ మంత్ర సాధన అనేటువంటి ఆ తీగకు కుసుమించిన సిద్ధి వంటిది దేవతాస్వరూపము. అదే ఇక్కడ హృల్లేఖ మంత్రోపనిషల్లతికా కుసుమమునకు అని చెప్పడంలో ఆ హ్రీం బీజాన్ని అనేక విధాలుగా అందించారు
శ్రీనాథ మహాకవి. ఈ హృల్లేఖ అనే శబ్దాన్ని కాశీఖండంలో అమ్మవారి గురించి చెప్పిన ప్రతిసారి కూడా ప్రయోగిస్తాడు ఆ మహాకవి. అలా ఇక్కడ హృల్లేఖ శబ్దము హ్రీంకారార్థాన్ని ప్రధానంగా చెప్తున్నది అని తెలుసుకుని తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. ఈ 18వ నామం పరమ. ఇది నమస్కారంలో శ్రీ పరమాయై నమః అని చెప్పబడుతున్నాయి. ఆ హ్రీంకారము ద్వారా చెప్పబడుతున్న ఏ దేవతా స్వరూపం ఉందో ఆ స్వరూపము పరమ. అందుకే హృల్లేఖ తర్వాత పరమ అని చెప్తున్నారు ఇక్కడ. ఆ పరమ అయిన తల్లి అమ్మవారు. ఇక్కడ పరమ అనే శబ్దానికి అర్థం ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది, ఉన్నతమైన దాన్ని పరమ అంటారు. సర్వోత్కృష్టమైనది ఆ హృల్లేఖ మంత్రస్వరూపుణైన జగదంబని మించిన మరొక తత్వము లేదు. అందుకే ఆవిడ పరమ అని అర్థం. ఈ పరమ అనేది సాధారణంగా పరబ్రహ్మం ఉద్దేశించి చెప్తూ ఉంటారు. పరమ, పరం, పరహ ఇవన్నీ కూడా. ఎప్పరస్స మహేశ్వర అని ముందు మహేశ్వరి నామానికి అర్థం చెప్తూ చెప్పుకున్నాం. ఆ మహేశ్వరిలో చెప్పబడ్డ పరహ అనే మాటే పరమ అని చెప్పబడుతున్నది. అలాంటి పరమస్వరూపము పరాచస మాచ పరమ అని మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆవిడే పర, ఆవిడే మా. అన్నిటికంటే ఉత్కృష్టమైనది మా అనగా తల్లి. అందుకు ఉత్కృష్టమైన జననీ రూపం గనక పరమ అని అర్థాన్ని కూడా వివరించుకోవచ్చు. ఇంకొక అర్థంలో పరం మాతి ఇది పరమ అన్నారు ఇక్కడ. పరము అంటే పరమార్థము, జీవిత గమ్యము, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును మాతి అనగా ఇచ్చునది అని అర్థం. అంటే పరబ్రహ్మ ప్రాప్తిని ఇచ్చునది. పరము అంటే గొప్పతనం. గొప్పతనాన్ని ఇచ్చే తల్లి గనక పరమ. ఈ భావంతో అమ్మవారిని ఎవరు ఆరాధిస్తారో వారి గొప్పతనం వస్తుంది. గొప్పతనం అంటే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళడమే గొప్పతనం. అలాంటి గొప్పతనాన్ని ఇచ్చేది అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుకు గొప్పతనాన్ని ఇచ్చే తల్లి గనక పరమ. ఇలా అనేక అర్థాలు చెప్పుకున్నాం. మొదటి అర్థంలో అన్నిటికంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది పరబ్రహ్మస్వరూపిణి. ఇంకొక అర్థంలో ఆ ఉత్కృష్టమైనటువంటి తల్లి. మా శబ్దానికి అమ్మ అని అర్థం ఉంది కనుక ఉత్కృష్టమైన మాతృరూపిణి. మరొక భావంలో గొప్ప స్థితిని ఇచ్చినది. ఇది పరమానామ అని అర్థం. ఇది హృల్లేఖ మంత్రము యొక్క స్వరూపము, ప్రభావము రెండూ కూడా పరమానామం ద్వారా చెప్పబడుతున్నాయి. హృల్లేఖ పరమ. తర్వాత నామం శక్తి అని. ఈ 19వ నామం శక్తి. దీన్ని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ శక్త్యై నమః. అసలు అమ్మవారంటేనే శక్తి. శక్తి స్వరూపాన్నే జగన్మాతగా మనం ఉపాసిస్తున్నాం. ఆ శక్తి ఎలాంటి శక్తి? పరమాశక్తి. పరమానామంతో అనుబంధంగా శక్తిని గ్రహించుకోవాలి. అంటే హృల్లేఖ మంత్రం ద్వారా చెప్పబడుతున్నది పరమశక్తి. పరమ అంటే సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ స్వరూపము, శక్తి అంటే ఆ పరబ్రహ్మ యొక్క శక్తి. ఈ రెండూ కూడా హృల్లేఖ మంత్రంలో దాగి ఉన్నాయి. అందుకు ఇక్కడ శక్తి నామం చాలా శక్తిమంతమైనది. శక్తి అనేది సంపూర్ణంగా ఉన్న పరాశక్తిని తెలియజేస్తున్నది. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అనుపనిషద్వాక్యం. పరబ్రహ్మ యొక్క ఏ శక్తి ఉన్నదో అది ఆయన యొక్క స్వాభావిక శక్తి. అంతేగాని వేరైన శక్తి కాదు, ఆయన యొక్క శక్తే. అది స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. జ్ఞాన బలక్రియాస్వరూపమైన పరమాత్మ యొక్క స్వాభావిక శక్తి ఉన్నదో ఆ శక్తిని ఈ నామంతో చెప్తున్నారు. అయితే శక్తి శబ్దానికి అనేక రకాల నిర్వచనం చెప్పుకోవచ్చు. శక్తి అంటే సమర్థత అని అర్థం. సృష్టిలో సమర్థత లేనప్పుడు దేనికి పనికిరాని వాడే అవుతాడు. పరమేశ్వరుడు కూడా సృష్టి స్థితిలయలు చెయ్యగలడు. ఆ గలగడమే సమర్థత అంటే. ఆ చెయ్యగలిగే సమర్థతకి శక్తి అని పేరు. ఇదే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలో మొట్టమొదటే శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభవితం అన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు శక్తి ఉంటేనే సమర్థుడు అవుతున్నాడు. ఎవరికైతే సమర్థత ఉంటుందో వాడిని సమర్థుడు అంట. కనుక సమర్థతయే శక్తి అని చెప్పబడుతున్నది. సృష్టిలో ప్రతిదానికి దాని యొక్క సమర్థత ఉంటేనే గౌరవం. శక్తి లేనప్పుడు ఉనికి ఎక్కడుంది, గౌరవం ఎక్కడుంది, గుర్తింపు ఎక్కడుంది? అలాగా అగ్నికి మండడం అనే శక్తి ఉండాలి, సూర్యుడికి వెలగడం అనే శక్తి ఉండాలి. ఆ శక్తి ప్రసాదించే తల్లి జగదంబ. ఆ శక్తియే ఆవిడ యొక్క రూపం. పైగా శక్తి శబ్దాన్ని చెప్తూ దేవీ భాగవతం చక్కని నిర్వచనం ఇచ్చింది. పురాణ నిర్వచనాలు వేరు, అవి నిఘంటు నిర్వచనాల కంటే ఒక అతీతంగా ఉంటాయి. మంత్రభాషకి మామూలుగా లౌకిక భాషకి అర్థాల్లో భేదాలు ఉంటాయి. అందుకే మంత్రభాష అర్థం చేసుకోవడానికి శృతి స్మృతి పురాణాలు ప్రమాణం తీసుకోవాలి. అది మన నిఘంటు పరంగానూ లౌకిక వ్యాకరణాల పరంగానూ అర్థం చెప్పడానికి లేదు. అలాగే శక్తి నామాన్ని చెప్తూ దేవీ భాగవతం చక్కని నిర్వచనం ఇచ్చింది. ఐశ్వర్య వచనశ్చ తిహి పరాక్రమయేవచ తత్స్వరూప తయోర్దాత్రి సా శక్తి పరికీర్తిత. అద్భుతమైన నిర్వచనం ఇది. ఈ భావంతో ఈ నామాన్ని అన్నప్పుడు ఆ శక్తి ఇంకా లభిస్తుంది మనకి. ఐశ్వర్యవచన శక్తి
తిహి అని రెండు అక్షరాలున్నాయి. ఇందులో షకారము ఐశ్వర్యవచనము, ఐశ్వర్యాన్ని తెలియజేస్తుంది. క్తిహి పరాక్రమయేవచ, క్తిహి అనే శబ్దము పరాక్రమాన్ని తెలియజేస్తున్నది. ఐశ్వర్యము పరాక్రమము ఈ రెండు కలిస్తే శక్తి అవుతుందట. అలాగా ఈ ఐశ్వర్యము పరాక్రమము ఎవరి రూపమో, ఎవరి వలన ఐశ్వర్యము పరాక్రమము లభిస్తాయో ఆ తల్లిని శక్తి అంటారు. ఈ భావంతో ఈ నామాన్ని పలికినప్పుడు ఐశ్వర్యము పరాక్రమము రెండూ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తున్నది. పరాక్రమం అంటే ఇక్కడ బలము అని అర్థం. అందుకు తత్స్వరూప తయోర్ దాత్రి, ఐశ్వర్యము పరాక్రమం యొక్క రూపం ఆవిడ, తయోహ దాత్రి వాటిని ఇచ్చేది ఆ తల్లియే, అందుకు శక్తి అని చెప్పబడుతున్నది. ఇక్కడ వరకు మనం గమనించుకున్నట్లయితే హృల్లేఖ పరమ శక్తి, హృల్లేఖ హ్రీంకారము ద్వారా ప్రతిపాదింపబడుతున్న ఉత్కృష్టమైన పరబ్రహ్మస్వరూపం అమ్మవారు, ఆ హ్రీంకార ఉపాసనా ఫలంగా ఐశ్వర్యాన్ని పరాక్రమాన్ని ఇచ్చే తల్లి, ఆ రెండింటి యొక్క రూపమైన తల్లి అని అనుబంధం కనబడుతున్నది. ఐశ్వర్య పరాక్రమ రూపిణి అయిన శక్తికి నమస్కరిస్తూ తర్వాత నామం మాతృకా బీజరూపిణి. ఈ శ్లోకపాదంలో హృల్లేఖ మొదటి మాట, మాతృకా బీజరూపిణి చివరి మాట, ఈ రెండింటి మధ్య పరమాశక్తి ఉన్నది. ఈ చెప్పడంలోనే ఒక మంత్రశాస్త్రం యొక్క ఔచిత్యం కనబడుతున్నది, దాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మ్యై నమః. సనత్కుమారుడు చెప్తున్న మంత్ర సంమితమైన అమ్మవారి నామాల్లో హృల్లేఖ పరమ శక్తి అనే నామాల వరకు చెప్పుకున్నాం. హృల్లేఖ అనగా హ్రీంకార బీజస్వరూపము, ఆ స్వరూపము ద్వారా చెప్పబడుతున్న తల్లి పరమ శక్తి. ఈ శక్తి అన్నప్పుడు వివిధమైన అర్థములు చెప్పుకోవడంతో పాటు విశిష్టమైన మరొక భావం మనకి శాస్త్రాల్లో కనబడుతున్నది. ఎస్య పదార్థస్య యా యా శక్తి హృదాహృత సా సా సర్వేశ్వరీదేవి అని ఒక నిర్వచనం. సృష్టిలో పదార్థము శక్తి అని ఉంటాయి, ఎనర్జీ అండ్ మ్యాటర్ అంటారు. ఏ పదార్థంలో ఏ శక్తి ఉన్నప్పటికీ ఆయా శక్తులన్నీ అమ్మవారి రూపములే అని ఉపాసించాలి. కనుక శక్తి అనేది సర్వ పదార్థములలో ఉన్నటువంటి సమిష్టి శక్తిని తెలియజేస్తున్నది. ఎప్పుడైనా సరే పదార్థం కంటే ముఖ్యం శక్తియే. శక్తి కోసమే మనం పదార్థాన్ని పట్టుకుంటాం, కానీ పదార్థం లేకపోతే శక్తి ఆవిష్కరింపబడదు. సృష్టిలో మనకు కనబడే ప్రాపంచిక విషయములన్నీ పదార్థములు, వాటి యందు ఉన్న శక్తి ఏదైతే ఉన్నదో అది అమ్మవారు. ఈ భావంతో శక్తి నామాన్ని చూడాలి. అయితే లోకంలో కొన్ని మాటలు చాలా తేలిగ్గా మామూలుగా వ్యవహారంలో వాడతాం, దానిని మంత్రంగా వాడేటప్పుడు భావనాత్మకంగా బలంగా ప్రయోగించుకోవాలి. శక్తి అనే మాట లోకంలో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఇక్కడిది మంత్రముగా చెప్పబడుతున్నది. అప్పుడు ఈ భావంతో దీన్ని అనుసంధానం చేస్తేనే ఈ మంత్రశక్తిని మనం పొందగలం. ఇప్పటి వరకు ఐశ్వర్య పరాక్రమము కలిగిన దాన్ని శక్తి అంటారని ఒక అర్థం చెప్పుకున్నాం. మరొక భావంలో గమనించినప్పుడు ఈ శక్తి గురించి చెప్తూ బ్రహ్మయందు ఉండే సృష్టి చేసే శక్తి, విష్ణువునందు స్థితి కారక శక్తి, శివుని యందు లయకారక శక్తి. ఇందులో లయ స్థితి సృష్టి మారే కానీ శక్తి అనే పదం మారలేదు. ఆ శక్తే మూడు రకాలుగా వ్యక్తమవుతుంది. అందుకే రకరకాలుగా వ్యక్తమవుతున్నా ఒక్కటే అన్ని రకాలుగా వ్యక్తమవుతుందని స్పృహ ఉండాలి. అందుకు అనేక శక్తులు తెలియాలి. అనేక శక్తులుగా తెలియబడుతున్న ఏకశక్తే పరాశక్తి, అదే పరమాశక్తి. ఆ పరమాశక్తిని ఉపాసించడానికి పనికొచ్చే మంత్రం హృల్లేఖ. ఇది అనుబంధం. బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు హరుడు హరియించు భువనంబులవసరమున ఎందు సమకూరు వీరికి నీ ప్రభావము ఈవు కలుగంగ బట్టికా కిందువదనా అని అగస్త్య మహర్షి లక్ష్మీదేవిని స్తుతిస్తూ చెప్పినటువంటి పద్యం. బ్రహ్మ పుట్టించడంలో, నారాయణుడు లోకాన్ని పాలించడంలో, హరుడు హరియించడంలో నీ ప్రభావం వల్లనే జరుగుతున్న విషయం ఇదంతా అన్న, అదే శక్తి యొక్క విశేషం. తర్వాత ఉత్కృష్టమైన మరొక నామం మాతృకా బీజ రూపిణి. 20వ నామం
శ్రీ మాతృకా బీజ రూపిణ్యై నమః అనాలి. ఇందులో హృల్లేఖతో ప్రారంభించి ఈ నామంతో పూర్తి చేస్తున్న శ్లోకపాదం అంతా కూడా మంత్ర విశేషాలు అన్నింటినీ తెలియజేస్తున్నారు. అందుకే ప్రారంభంలో హృల్లేఖ చెప్పడంలో మంత్రం హ్రీంకారంతో మొదలైనట్టు అయింది. ఇప్పుడు మాతృకా బీజ రూపిణి అనే నామాన్ని ఇప్పుడు పరామర్శ చేద్దాం. అక్షరములకి మాతృకలు అని పేరు. మన సృష్టిలో ఎన్నో మాటలు ఆడుతూ ఉంటాం, మాటలతోనే విషయాలన్నీ కదులుతూ ఉంటాయి. అక్షరాలుగా రాస్తాం, వాక్యాలు, శాస్త్రాలు, విషయాలు ఇవన్నీ కూడా మాటలతోనే ఉంటూ ఉంటాయి. మాటలనగా పదాలు, వాక్యాలు. ఒక భావం చెప్పడానికి కొన్ని పదాలు వాక్యాలు తీసుకుంటాం, వాటితోనే శాస్త్రాలు తయారవుతాయి. సృష్టిలో ఎవడైనా ఏ భాషలో అయినప్పటికీ కూడా ఆ వాక్యాలని శాస్త్రాలని అన్నిటి కూడా శబ్దముతోనే చేస్తూ ఉంటాడు. అయితే ఎన్ని మాటలాడినా అన్ని మాటలకి మూలం మాత్రం 50 అక్షరాలే. ఈ 50 అక్షరాలే అనేక పదాలుగా, వాక్యాలుగా, కావ్యాలుగా, శాస్త్రాలుగా విస్తరిల్లి అద్భుతమైన వాంగ్మయం అనేది ఒకటి తయారైంది. ఇలాగా విషయం గ్రహించడానికి పనికొచ్చేటటువంటి శాస్త్రములకు, కావ్యాలకు, వాంగ్మయానికి మూలం అక్షరాలే. అంతేకాదు ఏ దేవతను ఉపాసించాలన్నప్పటికి కూడా మంత్ర జపం లేనిది ఏ దేవత లభించదు. అప్పుడు మంత్రములు ఎన్ని చెప్పినా మంత్రాల్లో ఉండే అక్షరాలు కూడా 50ఏ. 50 అక్షరాల్లోనే కొన్ని తీసుకుని మంత్రాలు తయారు చేస్తుంటారు. అందుకే మంత్రాలకు కానీ శాస్త్రాలకు కానీ మూలమైన అక్షరాలే గనక అక్షరాలు అమ్మల వంటివి. అమ్మలేనిది సంతానం ఎలా లేదో ఈ శాస్త్రములు, మంత్రములు కూడా అక్షరాలు లేనివి ఉండవు. అందుకే అక్షరాలన్నిటికీ మాతృకలు అని పేరు. ఇప్పుడు అక్షరాలనే మంత్రాలుగా జపించేది అదొక శక్తి. అందుకే అనేక విద్యా సంప్రదాయాల్లో అక్షర శక్తులను ఉపాసించటాన్ని చూపిస్తారు. అలాంటి అక్షర రూపిణి గనక మాతృక అని చెప్పబడుతుంది. అంతేకాదు ఇక్కడ కారణము గనక అమ్మలు అన్నాం. ఇంకొక అర్థంలో ఒక బీజం ఎలా ఉంటుందో అక్షరాలు కూడా అలాగే ఉంటాయి. బీజం అంటే విత్తనం. విత్తనంలో చెట్టు అంతా దాగి ఉంటుంది, విత్తనమే చెట్టుగా విచ్చుకుంటుంది. అలాగే ఈ అక్షరాలలోనూ ఉన్నటువంటి భావాలే రకరకాల పదాలుగా, వాక్యాలుగా, వాంగ్మయాలుగా ఉంటాయి. అందుకు వాంగ్మయం అనే వృక్షం పెరగడానికి మూలం అక్షరాలని బీజాలు. అందుకే అక్షరాలకి మాతృకులని, బీజాలని రెండు పేర్లు ఉన్నాయి. అందుకు మాతృక బీజ రూపిణి అంటే సర్వాక్షర స్వరూపిణి అని అర్థం. అక్షర రూపిణి అమ్మవారు. ఇది ఒక అర్థం. ఇంకా గమనించుకుంటూ ఉంటే మాతృక బీజ అన్నప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు మనం పలికేటప్పుడు అక్షరాలతో స్పష్టంగా కనబడుతుంటాయి. రామాయ నమః, శివాయ నమః, శ్రీమాత్రే నమః, లక్ష్మీ అయి నమః అంటే ఇవన్నీ మంత్రములే. అయితే వీటిలో ఒక స్పష్టమైన అర్థం మనకు కనబడుతున్నది. అక్షరములు చక్కగా శివాయ, రామాయ అన్నప్పుడు రామునకై, శివునకై అని అర్థం తెలుస్తున్నది. అప్పుడు ఈ అక్షరములని మాతృకులు అని చెప్పుకుంటాం. అలాగే హ్రీం, శ్రీం ఇలాంటి వచ్చినప్పుడు బీజములు అని చెప్పాలి. అందుకు మాతృక అన్నప్పుడు అలాగా సాహిత్యార్థంలో చెప్పేటప్పుడు వాడే అక్షరాన్ని మాతృక అనాలి. ఇక్కడ మంత్రాన్ని గుప్తంగా దాచిపెట్టినటువంటి అద్భుతమైన బీజాక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని బీజములు అనాలి. అందుకు అక్షరములు మాతృకలు, బీజములు అని రెండు రూపాలుగా ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. ఇది మరొక అర్థంలో. అలాగా మంత్రమునందు వాడబడుతున్నటువంటి రామాయ మొదలైన అక్షరములని మాతృకలైతే హ్రీం, శ్రీం మొదలైన బీజములు అవుతాయి. అందుకు మాతృక బీజ రూపిణి అని చెప్పినప్పుడు అక్షర రూపిణి, బీజాక్షర రూపిణి అయినటువంటి అమ్మవారే. అంటే సృష్టిలో ఎన్ని మంత్రాలున్నా అన్ని మంత్రములు నాదము నుంచి, శబ్దము నుంచే ఉత్పన్నమవుతాయి. అవి హృదయము నుంచే వ్యక్తమవుతుంటాయి. అందుకు హృల్లేఖ అని చెప్పడంలోనే హృదయము నుంచి వ్యక్తమవుతున్నది. ఎందుకంటే ఏ శబ్దం పుట్టాలన్నా ఆకాశం నుంచి పుడుతుంది. ఆకాశం శబ్ద గుణకం అంటారు. ఇక్కడ శబ్దం ఆకాశం నుంచి పుడుతుంది. వాయువు స్పర్శ గుణకం, అగ్ని రూప గుణకం, నీరు రసగుణకం, భూమి గంధ గుణకం. అలాగే పంచభూతాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం చెప్తూ ఉన్నారు. అలా ఆకాశ గుణమైనది శబ్దము. అందుకు హృల్లేఖ అంటే హృదయాకాశములకు సంబంధించినటువంటి దివ్యనాదము. ఆ దివ్యనాదమే పరమమైనది, శక్తి అనేది కనుక పరమాశక్తి. ఆ దివ్యనాదం నుంచే అనేక అక్షరములు, బీజాక్షరములు వెలువడుతూ ఉంటాయి. అందుకు మన అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు ఆవిడ సర్వమంత్ర రూపిణి అని తెలుసుకోవాలి. ఆ మంత్రమునందు వాడబడుతున్న అక్షరములు, బీజాక్షరములు కూడా అమ్మవారి రూపములే. అందుకు మాతృకా బీజ రూపిణి అన్నప్పుడు అక్షరాలన్నీ అమ్మగా దర్శనమిస్తున్నాయి ఇక్కడ. అయితే బీజాక్షరములు ఎందుకన్నారు, మాతృకులు ఎందుకన్నారు, అనేక రకాల అర్థాలు చెప్పుకున్నాం. భగవత్ శక్తిని ప్రకటించే అక్షరాన్ని బీజాక్షరం అనాలి అని మరొక అర్థం కూడా ఉన్నది. అలాగే బీజాక్షరములో శక్తి దాగి ఉంటుంది. దానిలో మామూలుగా అర్థాలు వెతకకూడదు. అర్థాలు లేవని కాదు, మనం చెప్పలేని అర్థములు చాలా ఉంటాయి. అలాగే అర్థము అంటే ప్రయోజనములు కూడా అర్థం ఉన్నది.
అందుకు మన నోటితో నిర్వచించలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చాలా ఉంటాయి. అంత శక్తి దాగినటువంటిది కనుక బీజాక్షరం, మాతృకా బీజరూపం. ఇంకొక అర్థంలో బీజం అని చెప్పడంలో ఒక అద్భుతమైన సందేశాన్ని ఋషులు ఇచ్చారు. ఒక విత్తనం ఊరికనే తెచ్చి డబ్బాలో దాచుకుంటే ప్రయోజనం లేదు. ఆ విత్తనాన్ని తీసుకువచ్చి అది నేలలో వేయాలి, దానికి నీరు పోయాలి, సాధన చేస్తే క్రమక్రమంగా అది వృక్షమవుతుంది. అలాగా బీజంలో వృక్షము దాగి ఉంది, కానీ వృక్షం బయటపడాలంటే దానికి తగ్గ సాధన చేయాలి. అలాగే బీజాక్షర మంత్రాల్లో భగవంతుడు ఉంటాడు, కానీ అది పొందాలి అంటే గురువు ద్వారా ఉపదేశం పొందడం, పద్ధతిగా జపం చేయడం, దానికి తగ్గ నియమాలు పాటించడం, ఇలాంటి సాధన చేస్తే ఆ అక్షరంలో అంటే మనం జపించే అక్షరంలో ఉన్న దేవతాశక్తి వ్యక్తమై మనల్ని రక్షిస్తుంది. అలాగా బీజాక్షరం చెప్పడంలోనే సాధన చేస్తే సిద్ధినిచ్చేటువంటి శక్తి కలిగిన అక్షరము అని అర్థం. ఇది బీజ శబ్దాన్ని మరొక అర్థం. అందుకు హృల్లేఖ పరమాశక్తి మాతృకా బీజరూపిణి, ఈ నామాన్నే నిరంతరం జపం చేస్తే అనేక మంత్రాలు జపించిన ఫలితం ఉంటుంది. అందుకు ఏ జపం చేసినా సాధన చేసినా ఒక్కసారి నామం అనుకోవడం మంచిది. శ్రీ హృల్లేఖ పరమాశక్తి మాతృకా బీజరూపిణి, ఇంత మొత్తం ఈ నాలుగు నామాల్లో అద్భుతమైన మంత్రశాస్త్ర విశేషాన్నంతటిని నిక్షిప్తం చేశాడు సనత్ కుమార్. ఇప్పుడు అర్థమవుతుంది మనకి లక్ష్మీ సహస్రనామాలు ఎందుకు గొప్పవయ్యాయో. ఇలాగా స్తోత్రములన్నీ కూడా ఆ సర్వమైన శక్తిని నిక్షిప్తం చేస్తాయి. అందుకే ఏ స్తోత్రం చూస్తే ఆ స్తోత్రమే ఒక పరిపూర్ణంగా కనబడుతుంటుంది. అది భారతీయ సంస్కృతిలో ఉన్న అద్భుతమైన ఔచిత్యము, వైశిష్ట్యం. ఇక్కడ మహాలక్ష్మిని మనం ఉపాసన చేసేటప్పుడు ఆవిడ సర్వశక్త్యాత్మిక, సర్వదేవాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అనే భావం మనకి ఈ మాతృకా బీజరూపిణైన నామంలోనే నిక్షిప్తమై కనబడుతుంటుంది. ఇందులో గ్రహించవలసిన మరొక భావం ఏంటంటే అక్షరాలన్నీ భగవత్ స్వరూపాలు లేదా భగవతీ స్వరూపాలు. అందుకే అమ్మవారిని పంచాశద్వర్ణ విగ్రహ అనే మరొక నామంలో శాస్త్రం చెప్తున్నది. 50 అక్షరాలు కలిసిన స్వరూపం అమ్మవారి. ఇది తెలిసినప్పుడు ఒక్క మాట రాడినా జాగ్రత్తగా మాట్లాడడం అనేది నేర్చుకుంటాం. అక్షరాలు మంత్రాలు, అమంత్రమక్షరం నాస్తి అన్నారు. అలాగా ఒక పలుకు పలికేటప్పుడు అది అమ్మవారి రూపము అని తెలుసుకుని పలికితే అప్పుడు ఆ పలకడమే మంత్రమైపోతుంది. అదే స్తోత్రాని సర్వాగిరో అని చెప్పడం జపో జల్ప శిల్పం అని శంకరులు సౌందర్యలహరిలో చెప్పడానికి అర్థం అది. అందుకు మాతృకా బీజ రూపిణి అయిన ఆ తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. హృల్లేఖ పరమాశక్తి మాతృకా బీజరూపిణి సనత్కుమారుడు చెప్తున్నటువంటి దారిద్ర్య ధ్వంసిని స్తోత్రము, ఐశ్వర్యప్రదాయకమైన నామగుచ్ఛము లక్ష్మీ సహస్రనామాలు, అందులో మాతృకా బీజరూపిణి వరకు చెప్పుకున్నాం. తర్వాత నామములు నిత్యానంద, నిత్యబోధ, నాదిని, జనమోదిని, సత్యప్రత్యయని చైవ స్వప్రకాశాత్మరూపిణి. ఈ శ్లోకంలో మొదటి నామముల వరుసను చూసినట్లయితే నిత్యానంద, నిత్యబోధ, నాదిని, జనమోదిని, ఇది సరిగ్గా మొత్తం సహస్రనామాలకి ప్రారంభ శ్లోకంలోని మొదటి వాక్యాన్ని గుర్తు తెస్తుంది. నిత్యాగత అనంత నిత్య నందిని జనరంజని, అక్కడ నందిని జనరంజని, ఇక్కడ నాదిని జనమోదిని. ఇది ఒక విధమైన ఔచితీయవంతమైన కూర్పు. ఇందులో విశేషం ఏంటంటే నిత్యానంద నిత్యబోధ, మాటి మాటికి నిత్య శబ్దం ఎక్కువ ప్రారంభం నుంచి కనిపించిన ఉద్దేశం ఏంటంటే మహాలక్ష్మి ఎల్లవేళలా మనకి అనుగ్రహించి ఉండాలి అనే ఉద్దేశంతోనే నిత్య శబ్దం ప్రయోగిస్తున్నారు. పైగా ఆ పరబ్రహ్మస్వరూపిణైన అమ్మవారిని తెలియజేసి ఈ రెండు నామములు నిత్యానంద నిత్య బోధ, రెండు మార్లు నిత్య రావడంలో సత్ అనే తత్వం చెప్పబడుతున్నది. ఆనంద బోధ, బోధ అన్నప్పుడు చిత్ తత్వం చెప్పబడుతున్నది.
ఇలాగ నిత్యానంద నిత్యబోధ కలిపి చూస్తే సచ్చిదానంద తత్వమే అమ్మవారని ప్రతిపాదన. అమ్మవారు నిత్యానంద రూపిణి, ఎల్లవేళలా ఆనంద రూపముతో ఉన్నటువంటిది. ఇక్కడ ఆనందాల గురించి చెప్తూ శాస్త్రంలో ఆభాసానందము బ్రహ్మానందమని, ఆభాసానందం అంటే ఇంద్రియాల ద్వారా మనం పొందుతున్న సుఖాలని ఆభాసానందములు అంటారు. అంటే అవి నిజానికి ఆనందములు కావు, అవి ఆభాసలే. ఇది ఎలాంటిదంటే ఒక వెలుగు ఒక వస్తువుపై ప్రసరింపజేసి మనం తెలుసుకుంటాం. నిజానికి ఆ వస్తువుకి సహజంగా వెలుగు లేదు, ఈ ప్రసరింపబడుతున్న వెలుగు వల్ల ఆ వస్తువు తెలియబడుతుంది. అలాగే మన హృదయంలో ఉన్న ఆనందమే ఒక వస్తువునందు ఆరోపించుకుని మనం అనుభవిస్తున్నాం, కానీ వస్తువు వల్ల ఆనందం కాదు. ఇది తెలుసుకోవాలి. వస్తువు వల్లే ఆనందమైతే ఒకే వస్తువు అందరికీ ఆనందం కలిగించాల్సిందే. అందుకు మన ఆనందం అనుకుని వస్తువును వాడుతూ ఉంటాం. వస్తువులో ఎలాగూ నిజంగా ఆనందం లేదు కనుక కొన్నాళ్ళకి ఆ విషయం బయటపడి వస్తువు మీద విరక్తి కూడా పుడుతోంది. ఇది లోకంలో కనబడుతుంది. కనుక నిజమైన ఆనంద వస్తువు ఏదంటే లోపలున్న స్వాత్మ వస్తువే. ఆ స్వాత్మస్వరూపమే అమ్మవారు. మొత్తానికి మన ఋషుల యొక్క హృదయం ఏంటంటే, నువ్వు ఏ రూపంతో ఏ దేవతని ఏ నామంతో ఏ మంత్రంతో ఉపాసించినా చిట్ట చివరకు పొందవలసింది మాత్రం స్వాత్మప్రాప్తయ్యే బ్రహ్మజ్ఞానమే. అందుకే ప్రతి నామము బ్రహ్మజ్ఞానం వైపే అర్థం చెప్పుకోవాలి. అప్పుడు ప్రతి స్తోత్రము ఒక ఉపనిషత్తు అవుతుంది. ఇది తెలిస్తే ఉపనిషత్తులు చదివేవారు ఉపనిషత్తులు చాలా గొప్పవి, ఈ స్తోత్రములు గొప్పవి కావు అనే అజ్ఞానం నుంచి బయటపడతారు. ప్రతి స్తోత్రము ముందు భౌతికమైన ప్రయోజనాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తూనే అద్భుతమైన పరబ్రహ్మార్థాన్ని తెలియజేస్తుంది. అందుకు ఉపనిషదర్థంతో తెలుసుకోవాలి. ఇక్కడ నిత్యానంద నిత్యబోధ, నిత్యమైన ఆనంద రూపిణ తల్లి, నిత్యమైన జ్ఞాన రూపిణ తల్లి. ఇక్కడ అమ్మవారి ఉపాసన వల్ల వచ్చే ఫలితం ఈ రెండు నామాల్లో చెప్పారని భావించవచ్చు. ఎవరైతే నిరంతరం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తున్నారో లక్ష్మీదేవి వారిని రెండు విధాలుగా అనుగ్రహిస్తుంది. వారికి ఆనందాన్ని ఇస్తున్నది, బోధిస్తున్నది. ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు బోధ అంటే ఏమిటి? బుద్ధికి లక్ష్యాన్ని చూపించడం, లక్ష్యం వైపు నడిపించడమే బోధ. ఏది అసలైన అర్థమో బుద్ధికి తెలియజేస్తే అది బోధ, బుద్ధి తెలుసుకుంటే అది బోధ. అందుకు అమ్మవారు బోధ రూపిణిగా అనుగ్రహిస్తారట. అంటే ఏమిటి? భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం, అప్పుడు ఏది సరి అయిన నిర్ణయము అనేది భగవంతుడు మనకి అనుగ్రహించాలి. ఎప్పుడైనా సరే ఉపాసనకి ఆరాధనకి ఫలితం ఏమిటంటే బుద్ధికి సరి అయిన ఆలోచన రావడం, సరి అయిన స్ఫురణ రావడం. ఎందుకంటే జీవితంలో అనేకం ఉంటాయి, ఏది ఎంచుకోవాలో మనకు తెలియదు. ఏది ఎంచుకుంటే మనం బాగుపడతామో అది బుద్ధికి తోచాలి. అలా తోచేలా చెయ్యడమే భగవద్ అనుగ్రహం. ఇది తెలుసుకోవాల్సింది. ఇదే ధియోయోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంలో ఉన్న అర్థము, బుద్ధిం యా నహ ప్రచోదయాత్ అని దేవీ భాగవతం చెప్తున్న పరమార్థము. బుద్ధిని ప్రేరేపించడమే భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకు భగవద్ ఆరాధకులకి వారి బుద్ధిని భగవంతుని ప్రేరేపిస్తారు. ఏది చెయ్యడం వల్ల, ఏది భావించడం వల్ల శుభం కలుగుతుందో ఆ విధంగా వాళ్ళ బుద్ధిని ప్రేరేపిస్తాడు. అందుకే నా బుద్ధిని బాగు చేయని భగవంతుని అడగడం కంటే గొప్ప ప్రార్థన మరొకటి ఉండదు. ఉపనిషత్తులు కూడా సనో బుద్ధ్యా శుభయా సంభ్యునక్తు అని చెప్తున్నాయి. ఆ భగవచ్చక్తి నా బుద్ధికి సరి అయిన శుభంకరమైన ఆలోచన ఇచ్చుగాక, సరి అయిన పని చేసేలాగా నన్ను ప్రేరేపించుగాక. ఆ ప్రేరేపణ అనేది బోధ అనేటువంటిది. అందుకు అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అటువంటి బోధని ఇస్తుంది. శాస్త్రంలో ఒక వాక్యం కనబడుతుంది, సమ్యగారాధిత విద్య ప్రబోధ వినయప్రద అని. సమ్యగారాధిత విద్య, ఒక విద్యని సంపూర్ణంగా మనం తెలుసుకున్నట్లయితే ఆ విద్య మనకి రెండింటినిస్తుందిట, ప్రబోధ వినయ. ఇదే విద్యా దదాతి వినయం అని లోకంలో ఒక వ్యవహారం ఉన్నది. వినయము అంటే అణకువగా ఉండుట అని మాత్రమే అర్థం కాదు. వినయము అన్నప్పుడు శిక్షణ అని అర్థము, నైపుణ్యమును మరొకర్థం. అందుకు విద్యా దదాతి వినయం, బాగా విద్యని నేర్చుకుంటే దానివల్ల రావాల్సింది వివేకము వినయము, ఈ రెండు రావాలి. అందుకు వినయ వివేకాలు ఇచ్చేదే అసలైన విద్య అవుతున్నది. ఒకటి, ఏమిటేమిటో స్పష్టంగా తెలుసుకోవడం వివేకం. అదేవిధంగా ఒక విద్య నేర్చుకోకముందు ప్రవర్తన ఒకలా ఉంటుంది, విద్య నేర్చుకున్న తర్వాత ప్రవర్తనలో మార్పు రావాలి. అంతకుముందు అనాగరికంగా ఆటవికంగా ఉన్నవాడు విద్య వల్ల ఒక నాగరికతను నేర్చుకుంటాడు, ఒక నైపుణ్యాన్ని, ఒక స్కిల్ఫుల్నెస్ అంటారు దీన్ని, ఒక నైపుణ్యాన్ని పొందుతాడు, ఒక సమర్థతను పొందుతాడు. ఆ విద్య వల్ల శిక్షణను పొందుతాడు. శిక్షణ అంటే ట్రైనింగ్ అని అర్థం. లెర్నింగ్ అండ్ ట్రైనింగ్, ఈ రెండింటిని కలిపితే వినయము అని చెప్పుకోవచ్చు. ఒక విద్యలో నేర్పరితనము, ఆ విద్య వల్ల వచ్చిన ఒకనొక పరిణామము, పరిపక్వత, దీనికి వినయం అని పేరు. వినయం అనే శబ్దం అంత లోతైనది. లోకంలో మనం కేవలం తలవంచు కూర్చోవడమే వినయం అనే వ్యవహారంలో వాడుతూ ఉంటాం. అయితే ఆ వాడడంలో కూడా ఒక అర్థం ఉన్నది. విద్యావంతుడు మాత్రమే అణకువగా పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాడు.
వినయం లేనప్పుడు ఎన్ని విద్యలు ఉన్నాయేమిటి? అందుకు వినయం వల్ల విద్య, విద్య వల్ల వినయం. వినీత అనే శబ్దం అన్నది అంటే లెర్న్డ్ అండ్ ట్రైన్డ్ అని అర్థం. ఆ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అనే వినయం అంటారు. అలాగే విద్య వల్ల వివేకము, వినయము, ఈ రెండూ రావాలి. ఆ వినయ వివేకాలతో ప్రబోధం వస్తుందట. ప్రబోధం అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చేయాలనే స్ఫురణ. ఆ స్ఫురణకి ప్రబోధం అని పేరు. ఆ విద్యారూపిణైన అమ్మవారు ఆ ప్రబోధాన్ని, వివేకాన్ని, వినయాన్ని ఇస్తారు. అందుకే సమ్యగారాధిత విద్య వివేక వినయప్రద అని అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఆ వివేక వినయాలను ఇస్తున్నది సమ్యక్ ఆరాధిత విద్య, బాగా ఆరాధించిన విద్య. అంతేకాదు బాగా నేర్చుకున్న విద్య ఒకనొక సమయంలో మనకు ప్రబోధాన్ని ఇస్తుంది, అదే మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. అందుకే బాగా చదువుకున్న వాడికి ఉద్యోగం ఎందుకు ఇస్తారంటే, ఉద్యోగం చేసేటప్పుడు ఏది ఎలా చేయాలని బుద్ధికి ఆ విద్యలోంచి ఆలోచన, ప్రేరణ, స్ఫురణ లభిస్తున్నది. ఆ స్ఫురణ, ప్రేరణ, ఆలోచన వీటికే ప్రబోధము అని పేరు. దానికే బోధము అని కూడా అంటారు. అందుకే నిత్య బోధ అని చెప్పడంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తున్నారో వారికి నిత్యము వారి బుద్ధిని సరిగ్గా ప్రేరేపణ చేస్తూ ఉంటుంది తల్లి. ఇక్కడ సమ్యగారాధిత విద్య అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఒక విద్యని సంపూర్ణంగా నేర్చుకున్నవాడు అని అర్థంలో చెప్పుకోవచ్చు. విద్య అనగా మంత్రము అని అర్థం. అందులో జగన్మాతకు సంబంధించిన మంత్రాలకు విద్యలు అని పేరు. అందుకే దశమహా విద్యలు అంటాం, శ్రీ విద్య అంటాం, శ్రీ షోడశాక్షరి విద్య, పంచదశీ విద్య. కనుక విద్య అనగా ఉపాసన అని అర్థం ఇక్కడ. అలా ఇక్కడ సమ్యగారాధిత విద్య అంటే చక్కగా ఉపాసించినటువంటి అమ్మవారి ఉపాసన ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తున్నది అంటే ఆనందాన్ని ఇస్తున్నది. మన బుద్ధికి వినయాన్ని, వివేకాన్ని, ఎప్పుడు ఏమిటి ఎక్కడ ఎలా చెయ్యాలనేటువంటి స్ఫురణని ఇస్తున్నది. ఇది ఉపాసనా ఫలితం. ఎంతకంటే ఇంకేం కావాలి? బుద్ధికి సరైన ఆలోచన ఇస్తుంది. అందుకే భగవద్ ఆరాధకుల యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఏ ఆరాధన లేకుండా బతికేసేవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. భగవంతుడు నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్ అని చెప్పినట్లుగా తనను పూజించే భక్తుని ఎలా కాపాడతాడయ్యా అంటే, పశుపాలకుల్లాగా పక్కన కర్ర పట్టుకుని నడవడయ్యా, ఆయన రక్షణ ఎలా ఉంటుంది? బాడీ గార్డ్లాగా పక్కన ఆయుధం పట్టుకుని నడుస్తాడా భగవంతుడు? కాదుట. ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో వాళ్ళను అనుగ్రహించదలుచుకున్నప్పుడు భగవంతుడు వారి బుద్ధిని మారుస్తాడంతే. అందుకు ఆ బుద్ధికి మంచి భావాన్ని, ఆలోచనని ఇవ్వడమే భగవద్ అనుగ్రహం. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. కొందరు మానసిక రోగాలకు కూడా లోనైపోతారు. ఎందుకంటే బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం వల్లే. ఒక్కొక్కసారి బుద్ధి చేసే పొరపాటు వల్ల ప్రాణాంతకాలు కూడా జరిగిపోతుంటాయి, ప్రళయాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకు బుద్ధి బాగుండాలి. బుద్ధిని బాగు చేసే శక్తినే ప్రబోధము, బోధము అని అంటారు. అందుకే నిత్య బోధ. ఆ ప్రబోధం అనేది ఎప్పుడో అప్పుడప్పుడు ఇస్తూ ఉండదు. తన భక్తుణ్ణి నిత్యం కాపాడుకుంటుంది అమ్మవారు. భగవద్ అనుగ్రహం నిత్యము ఉంటుంది. అంతేగాని ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడుంది రేపు ఉండదు అని కాదు. భగవంతుడిని ఆరాధన చేసిన తర్వాత మనం మర్చిపోయినా భగవంతుడు మర్చిపోడు. మనని అడుగడుగునా కాపాడతాడు. ఆ కాపాడడం రెండు విధాలుగా కాపాడతాడు. ఆనందాన్ని ఇస్తాడు, బుద్ధిని ప్రేరేపిస్తాడు. అందుకే నిత్యానంద, నిత్యబోధ అనే మాటలో ఇంత విశేషమున్నది. అయితే నిత్యబోధ అన్నప్పుడు శ్రీసూక్త పరంగా ఒక అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీ అన్నారు. అక్కడ ప్రబోధ, బోధ రెండు కూడా. అమ్మవారు అశ్వపూర్వ రథమధ్య, వాడు మహారాణి. అప్పుడు ఎదురుగా అశ్వములు ఉన్నాయట, రథములు ఉన్నాయట, వాటి మధ్యలో ఉంది అమ్మవారు. ఇంకోవైపు హస్తినాద ప్రబోధిని, ఏనుగులు ఘీంకారం చేస్తూ ఉన్నాయి, మేలుకొలుపులు పలుకుతున్నాయి అమ్మవారికి అని. సాధారణంగా ఆలయాల్లో మనం చూస్తున్నప్పుడు ఈ అశ్వములు, రథములు, తర్వాత ఏనుగులు కూడా ఉంటాయి. ప్రాతకాలంలో ఏనుగులు ఘీంకారం చేసి ఆ ఏనుగులు ఆరాధనతోనే మొదటి పూజ చేస్తారు. ఇందులో ఒక విశేషం ఉన్నది. ఆ విశేషం ఏంటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మ్యై నమః. నిత్యానంద, నిత్యబోధ
ఈ రెండు నామాల గురించి చెప్పుకుంటున్నాం. ఇవి నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ నిత్యానందాయై నమః, శ్రీ నిత్యబోధాయై నమః, ఈ రెండిటికి అనుబంధం ఉంది కనుక రెండు ఒకేసారి చెప్పుకుంటున్నాం. భగవద్ అనుగ్రహం ఆనంద రూపముగా బోధ రూపముగా మనకు లభిస్తుంది. బోధ అనగా బుద్ధికి వచ్చే ప్రేరణ, స్ఫురణ, ఆలోచన, ఆ మూడింటిని అమ్మవారే అందిస్తున్నారు. అందించడం ఎల్లవేళలా చేస్తుంది కనుక నిత్యానంద నిత్యబోధ. ఇంకో విషయంలో నిత్యబోధ, బోధ అంటే జ్ఞానమని అర్థం తీసుకుంటే నిత్య జ్ఞాన స్వరూపము అని. నిత్య జ్ఞానము సత్య జ్ఞానం అంటే వేదమే, అందుకే నిత్యబోధ అంటే వేద రూపిణి అని మరొక అర్థం ఉంది. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని, ఇక్కడ బోధిని ప్రబోధిని రెండు ఒకటే భావం. ఇందులో విశేషం ఏంటంటే బోధ ప్రబోధ రెండు మేలుకొలుపుని అర్థంలో చెప్తాం. మేలుకొలుపు కూడా జ్ఞానమే. మేలుకోవడం అంటే జ్ఞానం పొందడం, మేలుకొలుపు లేకపోవడం అంటే అజ్ఞానం. అందుకే నిద్ర అజ్ఞానము, మేలుకొలుపు జ్ఞానము. అందుకే తెలివి వచ్చిందా అండి అంటారు పొద్దున్న నిద్ర లేపేటప్పుడు. కొన్ని చోట్ల ఈ పరిభాష ఉంది, మేలుకొన్నాడు అని ఒకటి, తెలివి వచ్చిందండి అంటూ ఉంటాం. తెలివి మేలుకొలుపు అదే ఇక్కడ ప్రబోధము అన్నప్పుడు ఆ మేలుకొలిపే శక్తి. పైగా హస్తినాద ప్రబోధిని అంటే సాధారణంగా లోకల్లో మహారాజులు మహారాణులు వారికి ప్రాతకాలంలో మేల్కొలుపు ఏనుగు యొక్క ధీంకార ధ్వనితో చేస్తారట. ఎందుకంటే ఏనుగు పుణ్య జంతువుల్లో ఒకటి. ఏనుగులు, గుర్రములు, గోవులు ఈ మూడు పుణ్య జంతువులు అంటారు. అందుకే అశ్వము, గజము, గోవు వీటిని దేవతాస్వరూపులుగా భావించడం భారతీయ సంస్కృతిలో ఆచారం. అందుకే ఆలయాల్లో అశ్వాలు, రథాలు, తర్వాత గజములు కూడా ఉంటూ ఉంటాయి. పైగా రాజు రాణి అన్నప్పుడు ఆ రాజసైన్యంలో గజబలం, రథబలం, అశ్వబలం, పదాతి బలం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలా ఇక్కడ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని అంటే రాజ్యలక్ష్మి స్వరూపాన్ని ఆవిష్కరించడం కనబడుతుంది. ఏనుగు యొక్క ఘీంకారముతో మేలుకునే తల్లి అంటే ఆ మహారాణి ప్రాతకాలంలో ఆ సేవతో మేల్కొంటోంది. అదే సుప్రభాతం అమ్మవారికి. అయితే అమ్మవారు మేల్కొనుట అంటే అర్థం మన హృదయంలో ఆ పరాశక్తి జాగరణ జరగాలి, ఆ పరాశక్తి స్ఫురణ రావాలి. ఆ పరాశక్తి ఎవరి హృదయంలో జాగృతమవుతుందో వారు ముక్తి పొందినట్లే. ఆ పరాశక్తిని జాగృతం చేసుకోలేకపోవడమే బంధము. ఆ పరాశక్తి జాగృతమైతే అదే మోక్షం. దీనికి సాక్షాత్కారం అని కూడా వ్యవహారంలో ఉన్నది. అది జరగాలంటే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. దీనికి ఇప్పుడు తాత్వికమైన అర్థాన్ని గమనిద్దాం. అశ్వపూర్వాం అంటే ముందు గుర్రాలున్నాయి, రథమధ్యాం మధ్యలో రథాలున్నాయి. అంతేకాదు రథమధ్యం అంటే రథం మధ్యలో ఆవిడుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ముందు గుర్రములు అంటే రథానికి కూడా ముందు గుర్రాలు ఉంటాయి, తర్వాత రథం. ఆ రథం మధ్యలో అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు ఏనుగుల యొక్క ఘీంకారంతో మేల్కొంటుంది. ఇక్కడ ఏనుగు యొక్క ఘీంకారం అని చెప్పడంలో అర్థం ఏమిటి, అశ్వం అంటే ఏమిటి, రథం అంటే ఏమిటి, ఉపనిషత్తుల పరంగా చూడాలి. ముందు మామూలుగా గుర్రములు, రథాలు, ఏనుగులు అని అర్థం చెప్పుకోవడం లౌకికంగా ఒక రాజ్యలక్ష్మి స్వరూపాన్ని, ఒక వైభవాన్ని, ఒక ఐశ్వర్యాన్ని చెప్తున్నాయి. కానీ తాత్వికంగా దీన్ని ఇప్పుడు దర్శించాలి. అశ్వములు అంటే ఉపనిషత్ పరిభాషలో ఇంద్రియములు అని అర్థం. ఇవేగా ముందుంటాయి శరీరానికి. అందుకే ఇంద్రియాని హయాన్యాహు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగా మన యొక్క ఇంద్రియాలే గుర్రములు, ఇక శరీరమే రథము. ఈ రథమధ్యం అంటే శరీర మధ్యం అంటే హృదయం. ఆ హృదయంలో ఉంది అమ్మవారు. హృదయంలో అమ్మవారు ఉన్నప్పుడు అమ్మవారికి శరీరం రథమవుతున్నది, గుర్రములు ఇంద్రియములుగా ప్రకాశిస్తున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఈ భావమంతా మారిపోతుంది శ్రీ సూక్తానికి. అశ్వపూర్వాం రథమధ్యాం, ఇంద్రియములు అనే గుర్రములు ముందు ఉంటూ ఉంటే శరీర రథమధ్యంలో హృదయంలో ఉంటోంది తల్లి. ఆ హృదయంలో ఉన్న తల్లి మేల్కొనుట అంటే అమ్మవారి యొక్క భావం నీలో జాగృతం కావాలంటే హస్తినాద ప్రబోధం కావాలి. ఇందులో చాలా విశేషం ఉన్నది. హస్తినాదం అంటే ఘీంకారమే కాదు, ఓంకారం అంటే నాదము. ఏనుగు యొక్క నాదము వలె మన హృదయంలో ఆ మంత్రనాదము మేల్కొనాలి. ఈ మంత్రనాదము ద్వారా హృదయ మధ్యంలో ఉన్న భగవత్ శక్తి జాగృతమవుతుంది. ఇది అర్థం. హస్తినాదం అనగా మంత్రమే. అందుకే ఇక్కడ మాతృకాబీజ రూపిణి తర్వాత నిత్యానంద నిత్యబోధ అని చెప్పడంలో మాతృకాబీజ రూపులైన మంత్రములను జపించడం వల్ల వచ్చిన ఫలితం నిత్యానంద నిత్యబోధ. అమ్మవారు హృదయంలో జాగృతమైతే అదే ఆనందము, అదే జ్ఞానము. అది ఇందులో ఉన్న భావం. అయితే హస్తినాదం అనే దానికి యోగపరంగా ఒక అద్భుతమైన అర్థం ఉంది. ఈ శరీరాన్ని అమ్మవారి రథంగా భావించేటప్పుడు ఇది కేవలం భోగాలు అనుభవించడానికి పనికొచ్చే ఒకనొక సాధనము, తినడానికి, నిద్రపోవడానికి, సంపాదించడానికి మాత్రమే ఈ శరీరం ఇవ్వబడింది, ఎప్పుడో మరణం వచ్చినప్పుడు పోతాం అంతే అనుకోరాదు. ఈ శరీరంలో ఉన్న పరాశక్తిని జాగృతం చేసుకున్నట్లయితే అప్పుడు
మోక్షం అనేది లభిస్తుంది, జన్మకి చరితార్థం ఉంటుంది. ఆ జాగృతిని చేసుకునే పద్ధతి ఏంటంటే మంత్ర సాధన మొదలైనవి. ఇంకొక అర్థంలో హస్తినాదం అనే దానికి యోగ భాష అర్థం చేసుకోవాలి. యోగపరంగా సప్తస్వరాలకి మన శరీరంలో ఉన్న సప్త చక్రాలకి సంబంధం ఉన్నది. ఈ హస్తినాదం అంటే ఏనుగు యొక్క నాదం, ఇది నిషాదము అని చెప్పబడుతుంది. సరిగమ పదని అనే సప్తస్వరాల్లో చిట్ట చివరిది నీ, దీనికి నిషాదం అని పేరు. అది హస్తినాదం, ఏనుగు యొక్క నాదం నుంచి వచ్చిందిట ఆ శబ్దం. హస్తినాదం ఎక్కడుంటుంది అంటే సహస్రార స్థానంలో. హస్తినాద ప్రబోధిని అన్నప్పుడు సహస్రార స్థానంలో ఉన్న నాదాన్ని వినగలిగినప్పుడు ఆ పరాశక్తితో తాదాత్మ్యం చెంది మోక్షం పొందుతాం. ఇది దీని యొక్క అర్థం. సహస్రార స్థానానికి చేరడమే పరమార్థం. ఒక్కొక్క చక్రం దాటుకుని సహస్రార స్థానంలో ఉన్న దివ్యనాదమే హస్తినాదం. అది విన్నప్పుడు దాన్ని అనాహతనాదము అని అంటారు. అనాహతనాదాన్ని సంధానం జరిగితే అదే మోక్షప్రాప్తి. ఆ మోక్షమే అమ్మవారి రూపము. ఇది హస్తినాద అనే శబ్దంలో మరొక భావం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని, ఇది శ్రీ సూక్తంలోని మంత్రం. శ్రీ సూక్తంలో ఒక్కొక్క మంత్రం మహాలక్ష్మి తత్వాన్ని చెప్తుంది. అయితే భౌతికంగా అర్థమలే కాకుండా తాత్వికంగా మనం పరిశీలిస్తే శ్రీ సూక్తం మొత్తం ఒక యోగ రహస్యం. ఆ యోగ రహస్యమే హస్తినాద ప్రబోధిని అనే మాటలో కనిపిస్తుంది. అదే ఇక్కడ నిత్యానంద నిత్యబోధ అనే మాటలో అన్వయించుకోవలసింది. నాదిని జనమోదిని, ఇంతవరకు బోధ వెంటనే నాదిని వచ్చింది. హస్తి నాద ప్రబోధిని అన్నాం గనక నాదిని అంటే నాదస్వరూపిణి అని అర్థం. ఇది నమస్కారం చేసేటప్పుడు శ్రీ నాదిన్యై నమః 23వ నామం ఇది. నాదిని అంటే నాదము కలిగినది నాదిని. ఇప్పుడు అనుబంధం ఇంకా స్పష్టంగా తెలిసి ఉంటుంది. నిత్యానంద నిత్యబోధ నాదిని హస్తినాద ప్రబోధిని. ఆ లక్ష్మి సహస్రనామాలకి శ్రీ సూక్త అనుకున్న అనుబంధం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే వేదములో చెప్పబడ్డ అనేక రకమైన శ్రీ సూక్తముల యొక్క సారమే లక్ష్మీ సహస్రనామాల్లో పల్లవిస్తోంది. అందుకే అమ్మవారు నాదరూపిణి. మన శరీరంలో నాదముంది, ప్రాణముంటే నాదం ఉన్నట్టే లెక్క, నాదముందంటే ప్రాణం ఉన్నట్టే లెక్క. అందుకు ప్రాణమే నాదము, నాదమే ప్రాణము తెలుసుకోవాలి. అందుకు మన శరీరంలో ప్రాణము నాదరూపంగా ఉంటుంది. నాదము అంటే శబ్దించుట అని అర్థం, నదించుట. మనకి నాడి చూస్తారా, నాడిలో ఉండేది నా శబ్దమే. ఆ శబ్దం బట్టి వాడిలో ప్రాణశక్తి ఎలా ఉన్నది అనేది తెలియబడుతున్నది. అలాగే హృదయంలో ఆ ప్రాణము నాదరూపంలో ఉంటుంది. ఈ నాదం యొక్క విశేషము ఎంత అద్భుతమైనదంటే నాదోపాసన అని ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది మన హిందూ వైదిక మతంలో. అందుకే అనేక రహస్యాలు ఉన్నాయి మన ధర్మాల్లో. ఈ నాదము అనేటప్పుడు ఈ నాదస్వరూపంగా భగవంతుని చూపించడం. అందుకే నాద తనుమనిషం శంకరం అనే మాట ఉన్నది. ఒక చైతన్యం విశ్వంగా వ్యక్తం అవడానికి ముందుగా నాదరూపంలో వస్తుంట, తర్వాత విశ్వం వస్తుంది. చైతన్యం అంటే పరమేశ్వరుడు. ఆయన విశ్వరూపంగా వచ్చేటప్పుడు ముందు నాదముతో వస్తాడట. ఆ నాదము ప్రథమ వ్యక్తీకరణ. ఆ నాదంలోనే అటు పరమేశ్వర శక్తి ఉంటుంది, రాబోయే విశ్వము యొక్క మూల స్వభావము దాగి ఉంటుంది. అందుకే నాదము ద్వారానే మనం ప్రపంచతత్వాన్ని అర్థం చేసుకోగలం, అటువైపు పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోగలం. అందుకే నాదమే అక్షరమై మంత్రమై శాస్త్రమై సంగీతమై స్వరమై ఉంటుంది. అందుకే నాదోపాసన అనే మాట దాని నుండి వచ్చినది. ప్రతి మంత్రజపము నాదోపాసనయే ఈ అర్థంతో చేయాలి. అందుకే మాతృకా బీజ రూపిణి తర్వాత నామాల్లో నాదిని ఉండడంలో విశేషమిది. అయితే నాదము అన్నప్పుడు అమ్మవారిని నాదరూపిణి అంటున్నామంటే ఆ నా ద అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి సంగీత రత్నాకరంలో ఒక అద్భుతమైన నిర్వచనం ఉన్నది. నకారం ప్రాణనామానం దకార మనలం విదు జాత ప్రాణాగ్ని సంయోగాత్ తేన నాదో విధీయతే అని నిర్వచనం ఇచ్చారు ఇక్కడ. నా ద, ఇందులో నా అనే శబ్దము ప్రాణాలని అంటే వాయువుని తెలియజేస్తుంది, దకారము అగ్నిని తెలియజేస్తుంది. అందుకు మనలో ప్రాణము తేజస్సు ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. ఆ తేజస్సే దకారము, ఆ వాయువే నకారం. పలుకు పలికేటప్పుడు ఇప్పుడు గాలి అగ్ని ఈ రెండు ఒకదానొకటి ప్రేరేపించుకున్నట్లుగా ఇక్కడ ఆ ప్రాణశక్తితో మన లోపల ఉన్న తేజశక్తి కలిసి శబ్దముగా వెలికి వస్తుంది. అందుకే నా దమ్లో అటు ప్రాణశక్తి ఇటు తేజశక్తి రెండు ఉంటాయి. ఆ ప్రాణ తేజశక్తుల స్వరూపమైన పరమాశక్తియే నాదిని అని చెప్పబడుతుంది. చైతన్యం సర్వభూతానాం వివృతం జగదాత్మన నాదబ్రహ్మ తదానందం అద్వితీయం ఉపాస్మహే అని నిర్వచనాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఏ చైతన్యము సర్వభూతమయమైన జగత్తుగా పరిణామం చెందుతోందో ఆ చైతన్యాన్నే నాదబ్రహ్మ అంటారు. ఇది నాదబ్రహ్మ అని వ్యవహారం అనుకున్నది. ఆ నాదబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు గనక నాదిని అని అర్థం. అలాగే నాదిని అన్నప్పుడు వేదనాద రూపిణి, నిత్యబోధ అంటే వేదమే అని చెప్పుకున్నాం.
ఆ వేదమునందు ఉండే నాదమే అమ్మవారి రూపము. అందుకే నిత్యబోధ నాదిని అని చెప్పేటప్పుడు వేద రూపిణి అని అర్థం చెప్పుకోవాలి. ఇంకొక అర్థంలో ఇక్కడ నిత్యబోధకి ప్రతినిత్యము మేల్కొలుపునది అని అర్థం తీసుకుంటే సూర్యోదయ రూపంతో ఉన్న అమ్మవారు ఇది అర్థం చేసుకోవాలి. నిత్యబోధకి మరొక అర్థం వస్తుంది. నిత్యబోధకి నాదినికి అనుబంధం ఉంది కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనరు, దీన్ని మరింత స్పష్టంగా తెలుసుకునడం చెప్తారు. నిత్యబోధ నిత్యము మేల్కొలుపునది అంటే అర్థం ఏమిటి? సూర్యోదయము, సూర్యోదయం అమ్మవారి రూపము ఇది తెలియజేస్తున్నారు. అందుకే ఎవరైతే సూర్యోదయంలో నిద్రలేచి నమస్కరిస్తారో వారికే లక్ష్మి ఉంటుంది. సూర్యోదయ సమయంలో నిద్రపోయే వారికి దరిద్రం ఉంటుంది. ఇది శాస్త్రం. ఆ సూర్యోదయ రూపం అమ్మవారు. నిత్యబోధ సూర్యోదయం నిత్యము ఉంటుంది. ఆ నిత్యము సూర్యోదయ రూపంతో ఉన్న తల్లి ఉదయ కాలానికి లక్ష్మి అని పేరు. అటువంటి లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. సనత్కుమారుడు బోధిస్తున్న మంత్ర సంహితమైన లక్ష్మీనామాలు నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని. ఇందులో నిత్యానంద నిత్యబోధ సంపూర్ణంగా చెప్పుకున్నాం. ఈ బోధ అన్నప్పుడు ఉషక్కాల రూపిణి అనే అర్థాన్ని కూడా తీసుకోవాలి. ఉషక్కాలం అమ్మవారి రూపంగా చెప్పబడుతూ వేదమునందు చాలా విశేషంగా ఉన్నది. ఉష సూక్తములు కూడా వేదములో చెప్పబడుతున్నాయి. ఉషక్కాలానికే సుమంగళి అని పేరు. సుమంగళి నామం వేదమునందు ఉషక్కాలానికి వాడబడుతున్నది. ఉషక్కాలము అంటే సూర్యోదయానికి కించిత్ పూర్వము అని కొందరు నిర్వచిస్తారు. సూర్యుడు ఉదయించిన వెంటనే అక్కడి నుంచి లెక్క కడితే 40 నిమిషాల కాలాన్ని ఉషక్కాలం అని కూడా చెప్తారు. అప్పుడే ప్రకాశము వెలికి వస్తూ ఉంటుంది, ఆ వేడిమి ఉంటుంది. దానితో పాటు రోగహరణ శక్తి కలిగిన కాలానికి ఉషక్కాలం అని పేరుట. అందుకు ఉషక్కాలంలో ఎవరు నిద్రపోతారో వారు రోగగ్రస్తులు అవుతారని, వారికి అభ్యుదయం ఉండదని శాస్త్రం చెప్తున్నది. మనం ప్రకృతిని గమనించినప్పుడు కూడా ఉషక్కాలంలో ప్రకృతి అంతా మేల్కొంటుంది. ఒక్క మానవుడే బద్ధకంతో నిద్రపోతే వాడికి అభ్యుదయం ఉండదు, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ప్రకృతిలో ఇతర జంతుజాలం ప్రకృతిని అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రకృతిలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి లాగి పొందగలిగే శక్తి మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. అందుకు ఉషక్కాలంలో ఉపాసన అనుష్ఠానము మొదలైనవి చేసిన వారు ధన్యులవుతారు. ఇది చాలా ప్రధానమైనది. అందుకే బ్రాహ్మీ ముహూర్తము, ఉషక్కాలము, సూర్యోదయ కాలము, ప్రాతకాలము ఇవన్నీ కూడా ఒక పవిత్రతని తెలియజేసే శబ్దజాలము. ఆ మహాలక్ష్మి అనుగ్రహం కావలసిన వారందరూ కూడా ఉషక్కాల బ్రాహ్మీ ముహూర్త ప్రాతకాలమునందు ఆ తల్లిని ఆరాధన చేయాలి. సూర్యమండలమునందున్నటువంటి భగవత్ చైతన్యమే అమ్మవారు. అందుకే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అన్నారు ఇక్కడ. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం, సూర్యుని యందు ఉన్న బంగారు కాంతితో ఉన్న ఏ ప్రకాశం ఉన్నదో ఆ ప్రకాశం అమ్మవారి యొక్క శక్తి. ఆ తల్లినే కొందరు గాయత్రి అంటారు. ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి అని దేవి భాగవతం చెప్తున్నారు. అందుకు ఆ ఉషక్కాల రూపంతో సర్వజీవులకి ప్రబోధం నిత్యము చేస్తున్నది. ప్రతిరోజు కూడా మేలుకొలుపు ఆ సూర్యోదయం వల్లనే జరుగుతున్నది. సూర్యోదయించిన తర్వాత ఆలస్యంగా లేచేవాడు కూడా సూర్యుని వల్లనే లేస్తున్నాడు. దాన్ని బట్టి పగలు రాత్రి విభజన. అందుకే సూర్యమండలమునందు ఉన్న తేజస్సే అమ్మవారుగా తెలుసుకుని ఆ తేజస్సే ఆనంద బోధ రూపములతో ప్రపంచం వైపు ప్రసరిస్తున్నది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే మహాభారతంలో ఒక మాట ఉన్నది, సంధ్యాసాయి దివాసాయి నయామి తస్య మందిరం అని. మహాలక్ష్మీదేవి స్వయంగా చెప్తోందట, ఎక్కడ ఉండను ఎక్కడ ఉంటాను అని చెప్తోంది. లక్ష్మీదేవి ఉండడం అంటే ఐశ్వర్యము, బలము, ఉత్సాహము, ఆరోగ్యం ఉండడం. లక్ష్మీదేవి లేకపోవడం అంటే అనారోగ్యం, దరిద్రం, భయం, కలహం, అశాంతి ఇవన్నీ ఉండడం. అందుకే ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు. కానీ లక్ష్మీదేవి ఉంటే ఎలా ఉండాలో అలా ఉండడు, అది వచ్చిన బాధ. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలో మహాభారతం చక్కగా చెప్తోంది. అందులో సంధ్యాసాయి దివాసాయి,
సంధ్యాకాలంలో నిద్రపోయేవారు, పగటిపూట నిద్రపోయేవారు వారిని లక్ష్మి విడిచిపెడుతుందిట. అందుకే పిల్లలు మొదలైన వారు మాత్రం సంధ్యాకాలాల్లో పగటిపూట నిద్రపోకుండా చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే. అయితే పసిపిల్లలకి, వృద్ధులకి, రోగగ్రస్తులకు మాత్రమే కొన్ని సమయాల్లో మినహాయింపులు ఉన్నాయి. వృద్ధ ఆతురాణం అన్నారు ఇక్కడ. వృద్ధులకు, రోగగ్రస్తులకు మాత్రమే ఈ పగటి నిద్ర వంటివి అంగీకరించారు. కానీ యవ్వనంలో ఉన్నవారు, మంచి అభివృద్ధి కోరుకునే పిల్లలు మొదలైన వారు మాత్రం ఈ దివాసాయి సంధ్యాసాయి కారాదు, అంటే సంధ్యాకాలాల్లో పగటిపూట నిద్రపోరాదు, ఇది సూర్యాపచారం కింద వస్తున్నదిట. అందుకు సంధ్యాకాలములు అంటే సూర్యోదయము సూర్యాస్తమయము రెండు సమయాల్లో నిద్రపోతే వాడికి దరిద్రం వస్తున్నది. దరిద్రం అంటే అనారోగ్యం మొదలైనవన్నీ కూడా. చిత్రం ఏంటంటే మన ధర్మశాస్త్రం చెప్పే ఆచారాలన్నీ వైద్యశాస్త్రంతో సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు అన్ని వైద్యశాస్త్రాలు ఒప్పుకుంటున్నాయి పగటిపూట నిద్రపోతే అనారోగ్యాలు వస్తాయని. అయితే ఆయుర్వేదం కొన్ని కాలాల్లో పగటి నిద్రను అనుమతించింది, అది తీవ్రమైన వేసవి కాలం మొదలైన వాటిలో. అది కూడా ఎప్పుడు నిద్రపోవాలి, ఒకవేళ రాత్రి నిద్ర చాలకపోతే పగలు నిద్ర వస్తే అప్పుడు మినహాయింపు చెప్పినది. అది కూడా ఎలా అంటే అభుక్త్వాతు దివా నిద్ర పాషాణమపి జీర్ణయేత్ అన్నారు. ఇక్కడ భోజనం చెయ్యకు మునుపు కానీ ఒకవేళ నిద్రపోతే అప్పుడు పర్వాలేదుట, కానీ భోజనం చేసిన తర్వాత నిద్రపోరాదు. అది ఇప్పుడు ఆధునిక వైద్యం కూడా అంగీకరిస్తున్నది. ఆయుర్వేదం శాశ్వత వైద్య శాస్త్రం, అది ఎప్పుడూ కూడా మానవుడికి పనికొచ్చే శాశ్వతమైన నియమాలు చెప్తుంది. అదే ధర్మశాస్త్రం చెప్తున్నది, అదే మహాభారతం చెప్తున్నది. అందుకు ఆరోగ్యాది లక్ష్మీప్రదమైన లక్షణాలు కావాలి అంటే ఆ పగటిని సూర్యోదయాన్ని గౌరవించాలి. సూర్యోదయాన్ని గౌరవించడం ఆ మేలుకొలుపు పలుకుతున్నటువంటి ఆ భగవాన్ని నమస్కరించాలి. అలాగే సూర్యుని యందు ఉన్న ఆ మేలుకొలిపే శక్తి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లియే నిత్య బోధ అని చెప్పబడుతుంది. నాదిని, నాదిని శబ్దానికి అనేక అర్థములు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రకృతి పరంగా ఎలాగైతే బోధ అన్నప్పుడు మేలుకొలుపు అని చెప్పుకున్నామో, నాదిని శబ్దానికి మరొక అర్థం వేదపరంగా చెప్పాలంటే మేఘగర్జన అని అర్థం. మేఘగర్జన రూపముతో ఉన్నది అని. ఒక్కసారి మనం భావన చేస్తే తీవ్రమైనటువంటి వేడిమితో బాధపడుతూ నీటి చుక్క లేకుండా పరిస్థితిలో ఒక్కసారి మబ్బు పట్టి ఆ మబ్బు గర్జించిందనుకోండి, మనస్సుకు చాలా ఉల్లాసం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ గర్జనలో ఒక మాధుర్యం ఉన్నది. ఆ మాధుర్యం వర్షించి మనల్ని ఆనందింపజేయడానికి వచ్చిన నాదం. అందుకు మనల్ని చల్లబరిచి పంటలు పండించడానికి ఆ వర్షము, ఆ జలము ప్రథమంగా గర్జన రూపంలో ఒక మంగళకరమైన నాదం చేస్తుందట. అది మేఘగర్జనని మంగళనాదము అని అంటారు. ఆ మేఘగర్జన వింటే మంగళమే. ఆ మేఘగర్జన రూపంలో కూడా ఉన్నది అమ్మవారే. అందుకు ఇది వేదమనందు స్తనయిత్నుహు మొదలైన శబ్దముల్లో వర్షించబోయే ముందు మేఘము చేసేటువంటి ధ్వని ఏదైతే ఉన్నదో ఆ ధ్వని మహాలక్ష్మి రూపం. ఆడ తర్వాతనే వర్షము లభించి తద్వారా ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అన్నట్టు ఆర్ద్రత అనేది లభించి సస్యములు, పంటలు, ఈ సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇవన్నీ లభిస్తున్నాయి. అందుకు లక్ష్మికి ఆదిస్వరూపమైన ఆ మేఘగర్జన ఇక్కడ నాదిని అని చెప్పబడుతున్నది. ఇది ఒక అర్థం కూడా గమనించుకోవాలి. అందుకే మంత్రమునందు బహు అర్థాలుంటాయి. వ్యాఖ్యాన రూపంలో అర్థాలన్నీ మననం చేసుకుంటూ ఆ నామాన్ని, మంత్రాన్ని మనం పూర్తిగా అనుష్ఠానం చేస్తున్నాం. అంతేగాని ఏవో నామాలు వింటున్నామని వినకుండా ఒక్కొక్క నామాన్ని ఏకాగ్రతతో భావాన్ని, అర్థాన్ని గమనించుకుంటూ చేస్తే ఆ నామం అనుష్ఠానం చేసిన, ఉపాసన చేసిన, జపం చేసిన ఫలితం లభిస్తుంది. అది పరిశీలించాలి. అలాగే అక్కడ నిత్యబోధ అన్నప్పుడు కాంతి రూపంగా ప్రపంచానికి మేల్కొలుపు ఇస్తున్నది. నాదిని అంటే మేఘగర్జన రూపంగా వ్యక్తమై జలాదులతో సృష్టికి పుష్టిని, తుష్టిని ప్రసాదిస్తున్నది మహాలక్ష్మి. మనకు మేఘం నుంచి లభించేటువంటి ప్రధాన శక్తులు రెండు, ఒకటి జ్యోతిష్షు, ఒకటి వర్షం. ఈ రెండు, ఈ రెండే మనకు కావలసినవి. ఆ వెలుగు వల్లనే ఆనందము, బోధ వస్తున్నది. అలాగే ఆ వర్షము వల్లనే పుష్టి, తుష్టి, ఆహారము మొదలవి లభిస్తున్నాయి. అందుకే రెండు శక్తుల్ని చెప్పడానికే నిత్యానంద, నిత్యబోధ, నాదిని. ఎప్పుడైతే ఈ విధంగా వెలుగు, వర్షము వస్తున్నదో సర్వజనులకు ఆనందమే. కేవలం పురాణాలు చదివేవారు, అమ్మవారి స్తోత్రాలు చదివే వాళ్ళకే కాదు, సృష్టిలో ఎవరికైనా సరే మేఘగర్జన ఆనందం కలిగిస్తున్నది, ఆ సూర్యుని యొక్క వెలుగు ఆనందం కలిగిస్తున్నది. అయితే ఆ వెలుగు, ఆ గర్జన భగవద్రూపమని గ్రహించడే సంస్కారం కొంతమందికే ఉంటుంది. ఆ సంస్కారం ఈ సహస్రనామాలు ఇస్తున్నాయి. అందుకు ఆ కాంతి రూపంతో, ఆ మేఘ రూపంతో సర్వజనులను ఆనందింపజేస్తోందమ్మా. సర్వజనులు అంటే గతంలో చెప్పుకున్నాం సర్వజీవులు, సర్వజనుల్ని అనగా సర్వజీవులని ఆనందింపజేస్తోంది కనుక తర్వాతి నామం జనమోదిని. అద్భుతమైన కూర్పుది, నిత్యానంద, నిత్యబోధ, నాదిని, జనమోదిని. అందుకే భగవత్ స్వరూపం మూడు నామాలతో ముందు చెప్పారు, ఆనందము, జ్ఞానము, నాదము.
ఈ మూడు రూపాలతో ఉన్న అమ్మవారు జనమోదిని, జనాల్ని ఆనందింపజేస్తున్నారు, జీవులని తృప్తిపరుస్తున్నారు. వర్షము వల్ల, కాంతి వల్ల, మేల్కొలుపు వల్ల జీవులందరూ ఆనందిస్తున్నారు. అందుకు సృష్టిలో మనం ఆనందం పొందుతున్నాము అంటే ఆనందం కలిగించే శక్తి అమ్మవారు అని తెలుసుకోవాలి. అందుకు ఆనందం కలిగిస్తున్నది అమ్మవారి భావం ఎప్పుడైతే మనసులో వస్తుందో ఆ అమ్మవారిని ఇంకా విడిచిపెట్టాం. ఆనందం అంతా ఆమె రూపమే, ఆనందం ఇచ్చేది తల్లి. అందుకే జనమోదిని, సర్వ జీవులను ఆనందింపజేయునది అని అర్థం తీసుకోవాలి. అయితే ఇక్కడ మోదము, సంతోషము ఇదంతా కూడా అమ్మవారి రూపమే. అందుకే తుష్టి పుష్టి నామములన్నీ చూపిస్తుంటారు. సంతోషం అమ్మవారి రూపం, అందుకే సంతోషి మాత అనుకుంటున్నది. అంటే సంతోషి మాత ఏ పురాణాల్లో ఉందండి అని కొందరు అడుగుతూ ఉంటారు. సంతోషి మాత ప్రపంచమంతా ఉన్నది, ప్రతివాడు ఆ సంతోషి మాత కోసమే చూస్తూ ఉంటాడు. అందుకే సంతోషం అనేటువంటి స్వరూపం అమ్మవారు. అందుకే తుష్టి పుష్టి అనే నామాలు కూడా మనం లలితాశాస్త్రనామాల్లో చదివాం, లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో ఉన్నాయి. ఆ సంతోష రూపంతో ఉన్నది, సర్వ జీవులను సంతోషింపజేసే తల్లి, సంతృప్తి అనే గుణంతో ఉన్నటువంటి తల్లి గనక జనమోదిని. పైగా మోదము అంటే అందరూ అంగీకరించే ఆనందం. కొన్ని కొన్ని ఆనందాలు కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. ఒక పాట వింటే బాగుందంటే అంటాడు ఒకడు, ఆ పాట నాకు నచ్చలేదు అంటాడు ఇంకోడు. కానీ సూర్యకాంతి, మేఘగర్జన నచ్చలేదని ఎవడు అనడు. సర్వజీవులకు కూడా అది ఆనందమే. అందుకు ఇక్కడ నిత్యబోధ, నాదిని, జనమోదిని అంటే ఈ ప్రకృతి పరంగా మనకు లభించేటువంటి సర్వ సంపదలు సర్వజనులకే ఆనందమే కలిగిస్తున్నాయి గనక జనమోదిని అనే మాట అంత అద్భుతంగా చెప్పబడుతున్నది. ఈ విధంగా ఈ వాక్యాన్నంతటిని నిత్యానంద, నిత్యబోధ, నాదిని, జనమోదిని, ఒక నామంతో ఒక నామానుకున్న అనుబంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇలాగ లక్ష్మీ సహస్ర నామాల మననం ఒక మాధుర్యమై ఆ మాధుర్యంలోంచి జనమోదినైన ఆనందశక్తి ఉద్భవిస్తుంది. పైగా లక్ష్మీ సహస్రనామాల్లో అమ్మవారి స్వరూప, స్వభావ ప్రభావాలు చెప్పడమే కాకుండా ఏ విధంగా మనం సాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతామనేది కూడా చెప్తున్నారు. అవే తర్వాతి నామము సత్యప్రత్యయనీ చైవ. దీని విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణ అరవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. సనత్కుమారుడు ఉపదేశిస్తున్న మహామంత్రమయమైన లక్ష్మి సహస్రనామాల్లో నిత్యానంద, నిత్యబోధ, నాదిని, జనమోదిని అనే నామాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. నాదిని అన్నప్పుడు నాదస్వరూపిణి అనే అర్థంలో ఓంకార రూపిణి, ఓంకారానికి కూడా మూలమైన అవ్యక్త నాదరూపిణి, శబ్దరూపిణి, మంత్రరూపిణి అన్న అర్థములు చెప్పుకుంటూ మేఘగర్జన కూడా నాదము అని చెప్పబడుతున్నది. ఇక్కడ మేఘగర్జనకి, వర్షానికి, సస్యాలకి ఉన్న అనుబంధం తెలుస్తున్నది. అందుకు సస్యాదులకి, వర్షాలకి మూలమైన ఏ గర్జన ఉన్నదో దాన్ని దివ్యనాదమని, మేఘనాదమని, అది మహాలక్ష్మి స్వరూపమని వేదశాస్త్రం చెప్తున్న అంశం. అందుకే అమ్మవారిని పూజించేటువంటి మాసాల్లో శ్రావణ మాసానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఈ శ్రావణము మేఘాలకి అనుబంధం ఉన్నటువంటి మాసం అది. దాని పేరు నభోమాసం. ఆకాశం వర్షించేటటువంటి మాసం గనక ఆ శ్రావణ మాసం. అందులో కూడా శ్రవణ శబ్దం ఉన్నది. ఇది నక్షత్రం పరంగా వచ్చిన నామైనప్పటికీ అక్కడ శ్రావణము, ఈ నాదిని, ఈ రెండు మనం కలుపుకుని చూసినట్లయితే అద్భుతమైన మేఘనాదములు వస్తూ వర్షములు కురిసే ఆ మాసము లక్ష్మీమయం. ఆ కారణం చేతనే శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన చేయడం కనబడుతున్నది. అటువంటి శ్రావణ మాసాదుల్లో ఆరాధింపబడే వర్షాదులకు మూలమైన నాదిని రూపునికి నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా సర్వ జగతిని ఆనందింపజేస్తున్నది కనుక జనమోదిని. సృష్టిలో ఆనందింపజేసే లక్షణం అమ్మవారే. అందుకు మనం ఏ విధమైన ఆనందం కలిగిందన్నా అది అమ్మవారి స్వరూపము, అమ్మవారి అనుగ్రహము అని భావన చేయాలి. అటు తర్వాత నామములు సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మ రూపిణి.
జనమోదిని నామానికి నమస్కారం చేసుకుని శ్రీ జనమోదిన్యై నమః, అటు తర్వాత సత్యప్రత్యయన్యై నమః. సత్యప్రత్యయని, ఇక్కడ ప్రత్యయని అంటే ప్రత్యయ స్వరూపుడి అర్థం. ప్రత్యయము అనే మాట చాలా విశిష్టమైన శబ్దం ఇది. ఈ ప్రత్యయానికి నానా అర్థాలు ఉన్నాయి, అన్నీ ఇక్కడ స్వీకరించవచ్చు. ప్రత్యయము అంటే ప్రధానమైన అర్థం విశ్వాసము, జ్ఞానము, ప్రసిద్ధి, ఆచారము, ప్రతిజ్ఞ, హేతువు మొదలైన అర్థాలు. ఇవన్నీ కూడా ఇందులో గ్రహించవలసినవి. సత్యప్రత్యయని, సత్యమైన విశ్వాసము అమ్మవారి యొక్క రూపము. సత్యమైన విశ్వాసము, సత్యము నందు విశ్వాసము, ఈ రెండూ తీసుకోవాలి ఇక్కడ. అందుకు ప్రత్యయనికి ఎన్ని నానార్థాలు ఉన్నాయో అన్నీ గ్రహించినట్లయితే ఈ సత్యప్రత్యయని నామంలో అమ్మవారి యొక్క తత్వం బోధపడుతున్నది. ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి మనమేం చేయాలో కూడా తెలుస్తూ ఉంటుంది. ముందుగా సత్యమైన విశ్వాసము అనే మాట తీసుకోవాలి. విశ్వాసం అమ్మవారి రూపం. అందుకు విశ్వాసం అంటే ఒకరు మనకి ఏదో మేలు చేస్తారు, వారిపై మన విశ్వాసం కలిగి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోవడం అవిశ్వాసము అని చెప్పబడుతుంటుంది. అదేవిధంగా మనం నమ్ముకున్న వారిని ద్రోహం చేయడం కూడా దుర్మార్గం. ఆ నమ్మిన వారిని కాపాడడం అనేది లక్ష్మీప్రదమైన మార్గం. అందుకు విశ్వాసం అన్నదానికి ఈ విధమైన అర్థములు తీసుకున్నట్టు ఒకటి. ఇక్కడ సత్యప్రత్యయని అన్నప్పుడు సత్యమునందు విశ్వాసము, సత్యమునగా శాస్త్రము అని అర్థం. శాస్త్రం ఎప్పుడు సత్యాన్ని చెప్తుంది. అది త్రికాలముల్లో నశించని ఏ ధర్మం ఉందో ఆ ధర్మాన్ని చెప్పేది శాస్త్రం. అదేవిధంగా ధర్మము ద్వారా, జ్ఞానము ద్వారా మనం పొందే పరమాత్మ కూడా సత్యస్వరూపుడే. త్రికాలముల్లో నశించని వాడు పరమాత్మ. అందుకు సత్యప్రత్యయని అంటే పరమాత్మ యందు కల శ్రద్ధ లేదా విశ్వాసము అని అర్థం. పరమాత్మ యందు కల విశ్వాసమే అమ్మవారి స్వరూపము. అదేవిధంగా శాస్త్రమునందు కల విశ్వాసమే అమ్మవారి స్వరూపం. అయితే పరమాత్మ యందు విశ్వాసం అనడానికి శాస్త్రంలో ఒక శబ్దం ఉంది, దాని పేరు శ్రద్ధ అని అర్థం. భగవంతుని యందు ఉన్న విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధయే అమ్మవారి రూపం. కొందరికి అదేం ప్రారంభమో కానీ ఎంత చెప్పినా భగవంతుని యందు విశ్వాసం కలగదు. అది దౌర్భాగ్యమని చెప్పాలి. భగవంతుని యందు విశ్వాసం కలిగిందా వాడు తప్పకుండా ఎప్పటికో అప్పుడు తరిస్తాడు. ఆ విశ్వాసం దృఢపడితే దాని పేరే భక్తి. అందుకు అటువంటి సత్యస్వరూపుడైన భగవంతుని యందు విశ్వాసం అనబడే శ్రద్ధ అమ్మవారి రూపము. కనుక సత్యప్రత్యయని అనే దానికి మరొక మాటలో చెప్పాలంటే శ్రద్ధ, శ్రద్ధ అమ్మవారి యొక్క రూపము. కొందరికి పాపం భగవంతుని యందు శ్రద్ధ ఉండాలి అని కోరికైతే ఉంటుంది, కనుక శ్రద్ధ నిలబడదు. కొంతమంది దుఃఖిస్తూ కూడా చెప్తారు, ఎంత ప్రయత్నిస్తున్నాం కానీ భగవంతుని యందు దృఢమైన శ్రద్ధ కలగడం లేదండి అని. అంటే వాళ్ళకి శ్రద్ధ కావాలనేటువంటి తపన ఉంది కనుక దాన్ని మనం ఆమోదించవలసింది, గొప్పగా మెచ్చుకోవలసింది. ఆ శ్రద్ధ కావాలి అంటే అమ్మవారిని ఉపాసన చేయవలసిందే. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ అమ్మవారి రూపం. అందుకే యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శాస్త్రమునందు భగవంతుని యందు విశ్వాసం కలగడం అనేక జన్మల పుణ్యముంటే ఆ సుకృత ఫలంగా లభిస్తున్నది. ఆ శ్రద్ధ ఉందా తప్పకుండా భగవంతుడు లభిస్తాడు, పరం లభిస్తుంది. అదే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రద్ధ గురించి అంత గట్టిగా నొక్కి చూపించారు. ఇప్పుడు ఆ శ్రద్ధాం విభూతిం సురభిం అని లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా మనకి శ్రద్ధానామం కనబడుతున్నది. శ్రద్ధ అమ్మవారి రూపం. అందుకే వేదముల యందు శ్రద్ధా సూక్తం మనకు సూక్తము కూడా ఉన్నది. ఇక్కడ సత్యప్రత్యయని అన్నప్పుడు శ్రద్ధారూపిణిని అర్థం తీసుకోవాల్సింది. మొదటి అర్థం ఇది, శాస్త్రమునందు భగవంతుని యందు ఉన్నటువంటి విశ్వాస రూపమైన శ్రద్ధ అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే సత్యప్రత్యయని అంటే శ్రద్ధారూపిణి. ఇది ఒక అర్థం. సత్యమునందు ఉండే ప్రత్యయం ఏదైతే ఉన్నదో అదే అమ్మవారి రూపము. సత్యమునందు ప్రత్యయం అంటే సత్యాన్ని ఆచరించడం. ప్రత్యయం శబ్దానికి ఆచారం అని కూడా అర్థం ఉన్నది. అందుకే సత్యాన్ని ఆచరించడమే అమ్మవారి యొక్క స్వరూపము. సత్యం అమ్మవారి రూపం. అందుకే శాస్త్రవాక్యంలో సత్యానుసారిణి లక్ష్మీ అని కనబడుతున్నది. సత్యాన్ని అనుసరించే లక్ష్మి ఉంటుందట. ఎక్కడ అసత్యం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు. అందుకు మహాభారతంలో సాక్షాన్ మహాలక్ష్మి వచనంగా చెప్పబడుతున్నది, మిథ్యావాదీచ యశ్వత్ నాస్తీతి వాచక సదా సత్వహీనశ్చ దుశ్శీలి నగేహం తస్య యామ్యహం. ఇది అమ్మవారు చెప్పిన మాట. దీనితో పాటు మరొక శ్లోకం కూడా వెంటనే కనబడుతుంది భారతంలో, సత్యహీన స్థాప్యహారి మిథ్యాసాక్ష్య ప్రదాయక విశ్వాసఘ్న కృతఘ్నోయో నయామి తస్య మందిరం. ఈ రెండు శ్లోకాలు మనం గమనించినట్లయితే భగవద్ధర్మం ఎంత గొప్పగా మన వ్యక్తిత్వాన్ని వృద్ధి చేస్తుందో తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గము అంటే మన బ్రతుకుల్ని చక్కగా మలచే మార్గము.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు మాత్రమే సన్మార్గంలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం కానిది సన్మార్గం కానీ కాదు, అదే దుర్మార్గం. పైగా సత్ మార్గం సన్మార్గం అదే సత్యప్రత్యయం. సన్మార్గమునందు ఉండడమే సత్యప్రత్యయం. అందుకే ఇక్కడ సన్మార్గానికి ఎవరైతే విరుద్ధంగా ఉంటారో వారిని మహాలక్ష్మి విడిచిపెడతాను అని చెప్తున్నది. మిథ్యావాచీచ యస్యస్మత్ నాస్తి ఇతి వాచకస్సదా. ఎవడు ఎప్పుడు మిథ్యావచనములు పలుకుతూ ఉంటాడో, అంటే కపటంగా మాట్లాడుతూ ఉంటాడో, వాడిని మహాలక్ష్మి విడిచిపెడుతుంది. కపటము లేకపోవడమే సత్యం అంటే. అందుకు సత్యప్రత్యయని కపటము లేని ఆచారము అని అర్థం. మొదటి చెప్పినప్పుడు నమ్మకం అని చెప్పాం, రెండవది ఆచారం. నమ్మకం అంటే సరిపోతుంది, ఆచరించాలి. అందుకు సత్యమైన ఆచరణ అమ్మవారి రూపము, ఇది రెండవ అర్థం సత్యప్రత్యయనికి. అందుకు కపటము లేని ఆచారం ఏదైతే ఉన్నదో, అదేవిధంగా సత్యము అనగా శాస్త్రమునందు చెప్పబడిన ధర్మం అని కూడా చెప్పుకున్నాం. ఆ శాస్త్రపరంగా ఆచరించడం అనే శాస్త్రాచారం కూడా సత్యప్రత్యయని. ఈ రెండు అర్థాలు తీసుకోవాలి, కపటము లేని ఆచరణ, శాస్త్ర సమ్మతమైన ఆచరణ. ఇది అమ్మవారి రూపము అంటే లక్ష్మీ రూపము. అది లేకపోతే అలక్ష్మి దరిద్రము అని అర్థం. అందుకు మిథ్యావాది ఎవడు కపటపు మాట్లాడతాడో, ఎవడు నాస్తీతి వాచక ఎప్పుడు లేదు లేదు అంటూ ఉంటాడో వాడిని విడిచిపెడతానంది. ఇది కూడా తెలుసుకోవాలి. కొంతమంది ఎప్పుడున్నా సరే కపటంగా ఎంత ఉన్నా లేదని మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు తప్పు? కొందరు ఉంటూ ఉన్నా లేదని చెప్తూ ఉంటారు, ఎందుకంటే అవతల వాడికి ఆశ పుడుతుందనో లేకపోతే యాచిస్తాడనో భయంతో ఉన్నా లేదని చెప్తూ ఉంటారు. అది అబద్ధం, అది నిలబడదు కూడా. ఆఖరిగా లేదనేదే సత్యమయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే ఎవడైతే నాస్తీతి వాచక సదా, ఇందులో మరొక అర్థం ఏంటంటే ఎప్పుడు ఎవడే ఏదైనా అడిగినప్పుడు చెయ్యగలిగితే చెయ్యాలి, అంతేగాని వాడికి లేదు ఇప్పుడు కుదరదు అని పంపివేస్తే అటువంటి వాడిని మహాలక్ష్మి విడిచిపెడుతుంది అన్నారు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకని ఇప్పుడు కుదరదు ఇప్పుడు లేదు అనకుండా దానాదుల ద్వారా అర్హులైన వారిని ఆనందింపజేయడం అమ్మవారు మెచ్చే ఆచారం. ఆ ఆచారమే సత్యప్రత్యయని. అదేవిధంగా శీలము లేకపోవడం కూడా దుర్మార్గం, శీలం కలిగిన ఆచారం కూడా సత్యప్రత్యయము అని చెప్పబడుతుంది. అది కూడా అమ్మవారి రూపము. సత్యప్రత్యయని అన్ని మార్లు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప నామం ఇది. పైగా సాధారణంగా ఎక్కడా వినబడని నామం. మహాదేవి, మహేశ్వరి, మహాలక్ష్మి అంటే ఎక్కడో వినబడుతూ ఉంటాయి, కానీ సత్యప్రత్యయని అనేది లక్ష్మీ సహస్రనామాల్లో మాత్రమే కనబడే ఒకనొక ప్రత్యేకమైన నామం ఇది. సత్యహీన స్థాప్యహారి మిథ్యాసాక్ష్య ప్రదాయక. ఎవడైతే సత్యహీనుడో వాణ్ణి విడిచిపెడతాను. ఇక్కడ చెప్పేటప్పుడు అసత్యాలు పలికే వారిని విడిచిపెడతాను అని ఒక మాట చెప్పింది, సత్యము పలకని వారిని విడిచిపెడతానని రెండో మాట. ఈ రెండూ తెలుసుకోవాలి. కొందరు అసత్యాలు పలుకుతూ ఉంటారు, సత్యం పలకరు. అయితే అసత్యాలు పలకకుండా ఉంటూ సత్యం కూడా పలకకుండా ఉంటే అది కూడా తప్పే. సత్యం పలకాలి, ఉన్నది పలకాలి. అది సత్యం అనగా ఉన్నది చెప్పుట ఒకటి, శాస్త్ర సమ్మతముగా పలుకుట, ఇది ముఖ్యం. సత్యవచనము అనగానే కేవలం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కొందరు అనుకుంటూ ఉంటారు, అది నిజమే. దానితో పాటు ఉండవలసింది శాస్త్ర సమ్మతమైన వచనమే సత్యవచనము. ఆ శాస్త్ర సమ్మతంగా మాట్లాడాలి, శాస్త్ర సమ్మతంగా ప్రవర్తించాలి. ఎందుకంటే శాస్త్రం ఋషులు తపస్సుతో దర్శించిన ఒకనొక అద్భుత సత్యం. అందుకే శాస్త్రానికి పేరే సత్యం, ఎందుకంటే అది ఒక్కటే నిజం. మిగిలిన లోకంలో మనకు ఏం తోచితే అది అంటాం, ఏం తోచితే ఏది అనిపిస్తే అది సత్యం ఎలాగవుతుంది? అందుకు మనకు సత్యం అనిపించింది అంటున్నాం కానీ సత్యాన్ని అనట్లేదు. సత్యాన్ని అనాలి అంటే శాస్త్ర సమ్మతమైనది సత్యం, ఎందుకంటే శాస్త్రమే సత్య దర్శనం. అందుకు సత్యవచస్కుడు అంటే శాస్త్ర సమ్మతముగా పలుకువాడని కూడా అర్థం. అందుకు శాస్త్ర విరుద్ధంగా మాట్లాడరాదు, శాస్త్ర సమ్మతంగా పలకాలి కూడా. ఆ శాస్త్ర సమ్మతమైన పలుకులో అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, ప్రకాశిస్తుంది. అందుకే శాస్త్ర సమ్మతమైన వాక్కుకే గౌరవము, గుర్తింపు, ఎందుకంటే మహాలక్ష్మి రూపం గనక. అందుకు శాస్త్ర సమ్మతమైన ఆచారమే సత్యప్రత్యయని, శాస్త్ర సమ్మతమైన విశ్వాసమే సత్యప్రత్యయని. ఆ విశ్వాసము, ఆచారము ఈ రెండు అమ్మవారి రూపములని గ్రహిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా. మాతర్ నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః.
సత్యప్రత్యయని చైవ. ఇందులో సత్యప్రత్యయని అనే నామం నమస్కారంలో సత్యప్రత్యయిన్యై నమః అవుతున్నది. ఇది చాలా దివ్యమైన, లోతైన, గంభీరమైనటువంటి నామం. ఈ నామాన్ని భావన చేస్తుంటే అమ్మవారి యొక్క స్వరూపం తెలుస్తుంది, అదేవిధంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియబడుతుంటుంది. జీవితానికి లక్ష్యం ఏంటయ్యా అంటే అమ్మవారి అనుగ్రహమే. అనుగ్రహం పొందడానికి యోగ్యంగా బ్రతకడం మనం చేయవలసిన పని. అందుకు లక్ష్యం అనుగ్రహం, అనుగ్రహంకి తగినట్టుగా ప్రవర్తించడం సాధన, ఇది తెలుసుకోవాలి. అందుకు సిద్ధి అయిన జగదంబ అనుగ్రహం కోసం సాధన ఎలా ఉండాలి అనేది ఈ నామంలో చెప్పబడుతున్నది. కపటము లేనటువంటి ఆచారము, కపటము లేని విశ్వాసము, ఈ రెండు అమ్మవారి రూపములు. అందుకు ఆ కపటము లేని శ్రద్ధ అదే సత్యప్రత్యయిని, కపటము లేని ఆచారము సత్యప్రత్యయిని. ఇంకొక అర్థంలో సత్యమనగా పరమాత్మని స్పష్టముగా వేదాంతం చెప్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతము, ఇదే భగవత్ స్వరూపం. మూడు కాలాల్లో నశించనిదైనటువంటి ఆ భగవత్తత్వం యందు ఏ విశ్వాసమున్నదో అది సత్యప్రత్యయిని. ఆ భగవంతుని ఉద్దేశించి చేసేటువంటి శాస్త్ర సమ్మతమైన ఆచారము అది కూడా అమ్మవారి రూపమే. అందుకు సత్యప్రత్యయని చైవ. మరొక అర్థంలో ఇక్కడ సత్యప్రత్యయని అన్నప్పుడు ప్రసిద్ధి అని కూడా అర్థం ఉన్నది. సత్యమైన ప్రసిద్ధి కలది అని అర్థం. అంటే అమ్మవారికి ఉన్న ప్రసిద్ధి ఎలాంటిది అంటే అది సత్యం. ప్రసిద్ధి అంటే ఇంగ్లీష్లో పాపులారిటీ అని అంటారు, అంటే బాగా తెలియబడుట అని అర్థం. అమ్మ యొక్క పాపులారిటీ ఎక్కడుందయ్య అంటే శాస్త్రముల యందు వర్ణించబడుతున్నది. అందుకే వేదైస్తే సర్వై రహమేవ వేద్యా అని చెప్పినట్లుగా వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో అమ్మవారి యొక్క ప్రసిద్ధి ఉంది. ఆ ప్రసిద్ధి అంతా ఎలాంటిది అంటే సత్యప్రత్యయని, సత్యమైన ప్రసిద్ధి కలది. అంటే అమ్మవారి గురించి పలికే ప్రతి పలుకు కూడా నిజమైనదే, అందులో ఎక్కడ అతిశయోక్తి కానీ అబద్ధము కానీ లేదు. అందుకు సత్యమైన ప్రసిద్ధి ఉన్నది వేదాదుల యందు అమ్మవారికి. ఇంకొక అర్థంలో సత్యమైన ప్రసిద్ధి ఉన్నది అంటే వ్యర్థము కాని ప్రసిద్ధి కలది అని అర్థం. అంటే అమ్మవారి యొక్క వర్ణన ఏది కూడా వ్యర్థము కాదు. అమ్మవారి గురించి పలికిన పలుకు, ఆ తల్లిని ఉద్దేశించి చేసిన సాధన ఏది వ్యర్థము కాదు, అది తప్పకుండా ఫలించి తీరుతుంది. అమ్మ సత్యస్వరూపిణి అంటే వ్యర్థము కానిది అని అర్థం, అమోఘము అయినటువంటి స్వరూపము. అందుకే సత్యప్రత్యయని అంటే వ్యర్థము కాని విశ్వాసము, వ్యర్థము కాని సాధన, వ్యర్థము కాని ప్రసిద్ధి అమ్మవారి యొక్క స్వరూపము. ఇప్పుడు దీంట్లోంచి మరొక భావన తీసుకోవాలి. మనం సత్యంగా ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. సత్యంగా ఉండడం వల్ల ఏది వ్యర్థము కాదు, అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది, దాని పేరే సత్యం. అంటే వ్యర్థము కాదని అర్థం. అందుకు వ్యర్థము కాని నమ్మకం అంటే అమ్మవారిని నమ్ముకుంటే అది వ్యర్థము కాదు, తప్పకుండా ఫలించి తీరుతుంది. అమ్మవారిని ఉద్దేశించి చేసే శాస్త్ర ఆచారము కూడా వ్యర్థము కాదు. శాస్త్ర ఆచారం ఒక్కటే వ్యర్థము కానిది, మిగిలినన్నివి కూడా వ్యర్థములు లేకపోతే అనర్థములు, ఈ రెండు తెలుసుకోవాలి. అందుకు శాస్త్ర సమ్మతంగా బ్రతికేవాడికి వ్యర్థము లేదు, అనర్థము లేదు. ఆ శాస్త్ర సమ్మతమైనటువంటి ఆ ధర్మస్వరూపము వ్యర్థము కానిది, తప్పకుండా ఫలిస్తున్నది. అది సత్యప్రత్యయంలో ఉన్నటువంటి అద్భుతమైన మరొక భావం. అమ్మవారి గురించి శాస్త్రముడు చేసిన వర్ణన అంతటినీ కూడా చెప్పుకున్నా, చదువుకున్నా, మననం చేసినప్పటికి కూడా అది వ్యర్థము కాని సత్ఫలితాన్ని ఇస్తున్నది. ఇది సత్యప్రత్యయంలో మరొక భావం. మరొక అర్థంలో సత్యప్రత్యయని, ప్రత్యయమి అన్నప్పుడు శపథము అని అర్థం. సత్యప్రత్యయని అంటే సత్యమైన ప్రతిజ్ఞ కలది అని అర్థం. అందుకు ప్రత్యయ శబ్దానుకున్న శపథము అనేటువంటి అర్థాన్ని తీసినట్లయితే సత్యప్రతిజ్ఞయే అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి వర్ణిస్తూ సత్యప్రతిజ్ఞుడు అని అనేక చోట్ల చెప్తారు. అంటే స్వామి ప్రతిజ్ఞ పట్టేడా, దాన్ని అనుసరించి ఉంటాడు, ఇది కమిట్మెంట్ అని లోకంలో అంటూ ఉంటాం. ఆ కమిట్మెంట్ అనేది చాలా గొప్ప గుణం. తాను చెప్పినటువంటి దానికి తానే కట్టుబడి ఉండుట, అదే సత్యప్రతిజ్ఞ. అంటే ఎప్పుడు బెసగకుండా ప్రతిజ్ఞ కట్టుబడి ఉండుట, అది కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఉత్తమ పురుషుల యందు కనబడే ఉత్తమ లక్షణాలన్నీ లక్ష్మీ రూపమే. అందుకే లక్ష్మి అనగానే లక్షణ స్వరూపం అర్థం చెప్పుకుంటే ఉత్తమ లక్షణాల రూపమే లక్ష్మి. మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, భగవంతుడంటే ఎంబోడిమెంట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థాట్స్ అన్నాడు ఇక్కడ. అంటే ఉత్తమమైన ఆలోచనలు, ఉత్తమమైన ఆచరణలు, ఉత్తమమైన లక్షణాలు, వీటన్నిటికీ ఒక రూపాన్ని ఇస్తే అదే మహాలక్ష్మి తత్వము. అదే లక్ష్మిని ఉపాసన చేస్తున్నామంటే ఉత్తమ లక్షణాలని, ఉత్తమ ఆలోచనల్ని, ఉత్తమ సంకల్పాలని, ఉత్తమ ఆచరణల్ని మనం ఉపాసిస్తున్నామని అర్థం. అందుకు ఉత్తమ గుణాలన్నింటినీ ఉపాసిస్తే మనకు ఉత్తమ గుణాలు లభిస్తాయి. మంచు దగ్గరికి వెళుతూ ఉంటే చల్లదనం మనకే తగులుతుంది. ఉత్తమ గుణాల రూపమైన తల్లిని ఉపాసన చేస్తూ ఉంటే మన మనస్సులో కూడా ఉత్తమ గుణాలు ఉద్బుద్ధమవుతాయి. ఆ ఉత్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి సత్యప్రతిజ్ఞ అనేటువంటిది.
అందుకు సత్య ప్రత్యయని అన్నప్పుడు ప్రత్యయ శబ్దానుకున్న ప్రతిజ్ఞాన అర్థాన్ని మనం తీసుకుంటే అమ్మవారి ప్రతిజ్ఞ సత్య ప్రతిజ్ఞ అంటే అది నెరవేర్చి తీరుతుంది, జరిగి తీరుతుంది. అయితే అమ్మవారి యొక్క ప్రతిజ్ఞ ఏమిటి అది కూడా తెలుసుకోవాలి కదా. అప్పుడు సత్య ప్రత్యయని మరొక అందమైన అర్థంలో మనకి స్పష్టమవుతుంది. అమ్మవారి ప్రతిజ్ఞ ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి, ఇది అమ్మవారి యొక్క ప్రతిజ్ఞ. మమ ప్రతిజ్ఞ, నా ప్రతిజ్ఞ అని అమ్మవారు చెప్పారు. అదేమిటి? నమే భక్త ప్రణశ్యతి. అందుకే తవ ప్రతిజ్ఞ మద్భక్తాః ననశ్యంతీత్యపి క్వచిత్ ఇది సంచింత్య సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం అని అమ్మవారి భక్తుడు ఒకడు ఆర్తితో చెప్పుకున్న గొప్ప మాట. తవ ప్రతిజ్ఞ, అమ్మా నీ ప్రతిజ్ఞ ఏమిటంటే మద్భక్తాః ననశ్యంతి ఇది క్వచిత్, నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడు. ఇది నువ్వు చేసిన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ గుర్తు పెట్టుకుని నేను బ్రతుకుతున్నానమ్మా అన్నాడు. ఎంత గొప్ప మాట. అందుకు అమ్మవారి భక్తుడికి ఎప్పుడూ కూడా నాశనం అనేది లేదు. అన్నమయ్య ఇదే మాట చెప్తాడు, ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అని. లక్ష్మీపతి దాసులు ఎప్పుడు చెడిపోతా? ఎందుకంటే లక్ష్మీపతి కదా. ఆ లక్ష్మీపతి అయిన విష్ణువుని నమ్ముకుంటే ఆ లక్ష్మీ విష్ణువులు ఉభయలో అనుగ్రహిస్తున్నారు. అందుకే అమ్మవారు చేసిన ప్రతిజ్ఞ నన్ను నమ్మిన వారు చెడిపోరు అది. నమే భక్త ప్రణశ్యతి, భగవద్గీతలో స్వామి ప్రతిజ్ఞ కూడా అదే. అందుకు ఆ సత్య ప్రత్యయమైన మాటలో గొప్ప అర్థం ఏంటంటే నా భక్తులు ఎప్పుడూ చెడిపోరనే సత్య ప్రతిజ్ఞ చేసినటువంటి తల్లి. ఈ అర్థం తీసుకోవాలి. ఇలాగ వివిధములైన అర్థములతో పాటు మరొక అర్థం సత్యమైన హేతువు కలది. ప్రత్యయము అనే మాటకి హేతువు అని కూడా అర్థం ఉన్నది. సత్యమైన హేతువు అంటే వ్యర్థము కాని కారణము అని అర్థం. ఈ ప్రపంచమంతా దేనివల్ల కలిగిందయ్యా అంటే అమ్మవారి వల్లనే కలిగింది. అమ్మవారే కారణం. ఆ కారణం ఎలాంటి కారణం? సత్య కారణము అని అర్థం. అందుకే ఈ ప్రపంచం నిలిచి ఉంది అంటే ఈ ప్రపంచానికి హేతువైన సత్యస్వరూపుని వల్లనే. అందుకే ప్రపంచానికి హేతువు సత్యము. ఈ మాట వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి భరతుడితో చెప్తాడు. సత్యము వల్ల ఈ లోకం కలిగింది, సత్యమునందే ఈ లోకం పెరుగుతున్నది, చివరికి సత్యంలోనే ఈ లోకం లయమవుతున్నది. అందుకే ఎల్లవేళలా సత్యమునందే నిలవాలి అని. అక్కడ సత్యము అంటే పరబ్రహ్మ అని అర్థం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా. అందుకే జన్మాద్యస్య యతః అనే బ్రహ్మసూత్రాల్లో మొదటి వాక్యం సృష్టిస్థితిలన్నీ ఏ పరబ్రహ్మం వల్ల కలుగుతున్నాయో ఆ పరబ్రహ్మమే సత్యము, అనగా శాశ్వతము, వ్యర్థము కానిది. అందుకే సత్య ప్రత్యయని అంటే జగత్తుకి కారణమైన సత్యస్వరూపిణి. ఇదొక అర్థం. ఇన్ని రకాల అర్థాలు సత్య ప్రత్యయని నామంలో ఉన్నాయి. అందుకే ఈ నామానికి విస్తారమైన గ్రంథమే తయారు చేయవచ్చు. అంత భావన చెయ్యాలి కూడా ఈ నామాన్ని, అప్పుడే ఈ నామం మంత్రంలా ఫలిస్తుంది. ఇన్ని భావనలు చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే అమ్మవారి కృపకు పాత్రులమవుతామో కూడా తెలుస్తున్నది. అందుకు ఇంత భవ్యమైన ఈ నామానికి నమస్కారం చేసుకుని సత్య ప్రత్యయిన్యై నమః అని ప్రణమిల్లి తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. స్వప్రకాశాత్మ రూపిణి ఇది తర్వాత నామం. నమస్కారంలో శ్రీ స్వప్రకాశాత్మ రూపిణ్యై నమః. స్వప్రకాశ ఆత్మరూపిణి, స్వయం ప్రకాశమైన ఆత్మరూపముగా ఉన్నది, ఇది దీని యొక్క అర్థం. ఇక్కడ సత్య తర్వాత ఈ మాట అనడంలో విశేషం ఏంటంటే మన శరీరంలో సత్య వస్తువు ఏదయ్యా అంటే ఆత్మయే, మిగిలినంతా అసత్యమే. అసత్యం అంటే శాశ్వతము కానిది. ఈ శరీరాదులన్నీ పోతూ ఉంటాయి. పోకుండా ఉండేది ఏదయ్యా అంటే ఆత్మ మాత్రమే. అందుకే దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని చెప్తున్నాడు భగవద్గీతలో స్వామి. ఈ దేహమునందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము కూడా ఒకనొక మార్పే. ఈ మార్పులన్నీ జరుగుతుంటాయి కానీ మారనిది ఒకటి ఉందిట, అదే ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపముగా ఎవరున్నారో అదే పరబ్రహ్మ అని చెప్పబడుతున్నది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని గీతలో చెప్పినట్లుగా ఆత్మరూపముగా ఉన్నదే అమ్మవారు. అది ఆత్మ ఎలాంటిది? స్వప్రకాశం. శరీరాదులు నిజానికి చైతన్యవంతములు కావు, శరీరానికి చైతన్యమిస్తున్నది ఆత్మ. అందుకే ఆత్మ స్వయం ప్రకాశం, శరీరం పరప్రకాశం. అలాగే ప్రపంచంలో ఉపాధులన్నిటికీ స్వయం ప్రకాశకత్వము లేదు, వాటిని ప్రకాశింపజేసేది ఆత్మయే. ఇక్కడ ఆత్మ అంటే శరీరంలో ఉన్న ఆత్మని మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా ఆత్మయనిది ఆ పరమాత్మయే. ప్రపంచానికి ఆత్మయైన వాడే శరీరమునందు కూడా ఆత్మగా ఉన్నటువంటి వాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అందుకు మన శరీరంలో సర్వ జగత్ శరీరముల యందు కూడా ఆత్మరూపముగా ఉన్నదే ఆ పరబ్రహ్మ. పరబ్రహ్మయే ఇక్కడ మహాలక్ష్మీదేవి. అందుకు స్వప్రకాశాత్మరూపిణి, స్వయం ప్రకాశమైన ఆత్మరూపముగా ఉన్నది. ఇది ఒక అర్థం. ఇంకా ఇదే నామాన్ని రెండుగా చెప్పడం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్వప్రకాశ ఆత్మరూపిణి రెండు నామాలు చేస్తే స్వప్రకాశ ఏ నమః
ఆత్మరూపిణ్యై నమః అని రెండు నామాలు చెప్పుకోవచ్చు. కానీ ఎలా చెప్పినా అర్థం మాత్రం ఒకటే వస్తుంది. కనుక ఒకే నామంగా చెప్పుకోవడమే సమంజసం. స్వప్రకాశమైన ఆత్మరూపముగా ఉన్నది అటువంటి అమ్మకు నమస్కరిస్తూ ఈ నామంలో మరొక అందమైన భావం ఉన్నది, అది రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా. మాతర్ నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణి, స్వయం ప్రకాశ స్వరూపమై ఆత్మరూపముగా ఉన్నది అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో ఆత్మరూపిణి అనే మాటకి తనదైన రూపము అని అర్థం. తన అనే శబ్దంలో కూడా ఆత్మ పదాన్ని వాడడం కనిపిస్తూ ఉంటుంది. అందుకు తన రూపము అనగా అమ్మవారి యొక్క రూపము ఎటువంటి రూపం అంటే స్వప్రకాశము అని అర్థం. స్వయం ప్రకాశమైన రూపము కలది అని అర్థం. అమ్మ స్వరూపము స్వయం ప్రకాశము, ఇంకొక దాని వల్ల వెలుగుతున్నది కాదు, అన్నిటినీ వెలిగిస్తూ తనంత తాను వెలుగుతున్న జ్యోతిపుంజమే అమ్మవారి యొక్క స్వరూపము, ఆ తేజోమయమైన రూపము. అలాంటి స్వప్రకాశాత్మరూపిణి అని నమస్కారం చేసుకుని తర్వాత నామములున్న శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. త్రిపురా భైరవి విద్య హంస వాగీశ్వరీ శివ వాగ్దేవి చ మహారాత్రి కాళరాత్రి త్రిలోచన. ఇప్పుడు త్రిపురా నామం, ఇది 27వ నామం. శ్రీ త్రిపురాయై నమః నమస్కారం చేసుకోవాలి. ఈ త్రిపుర అనే శబ్దము లలితా శాస్త్రనామాల్లో కూడా మనకు వస్తున్నది. మాటి మాటికి చెప్పుకుంటున్న మాట ఏమిటి అంటే ఒకే పరాశక్తిని ఉద్దేశించిన నామములు ఇవి. అయితే లక్ష్మి అనే భావనతో వెళ్ళేటప్పుడు ఐశ్వర్య జ్ఞానములు ఇస్తూ ఆ సర్వస్వరూపాలని చూపిస్తున్నది ఆ తల్లి. అందుకే త్రిపుర అనేది పరాశక్తికి ఉన్న ఒకనొక పేరు. ఈ త్రిపురోపనిషత్తుని వేదముల్లో ఉపనిషత్తు కూడా చెప్పబడుతున్నది. ఈ త్రిపురాతత్వాన్ని అర్థం చేసుకుంటే అమ్మవారు సంపూర్ణముగా అవగాహన అయినట్లే. అమ్మవారు పురము అంటే స్థలము స్థానము అని కూడా అర్థం. ఆ మూడు విధములుగా ఉన్నదని, మూడు చోట్ల ఉన్నది, ఈ రెండు అర్థములు చెప్పుకోవచ్చు. మూడు చోట్లు అన్నప్పుడు మూడు కాలములు మూడు లోకములు, ఈ మూడింటి యందు ఎవరైతే ఉన్నారో అవిడ త్రిపుర. సత్య అని చెప్పుకున్నాం కదా, సత్య యొక్క వ్యాఖ్యానమే త్రిపురలో కనబడుతున్నది. సత్యం అనేది మూడు కాలాల్లోనూ ఉంటుంది, మూడు లోకాల్లోనూ ఉంటుంది. అందుకు ముక్కాలాలలో నశించకుండా ఉండేటువంటి స్వరూపం ఏదో అంటే గతంలో లేదండి, ఇప్పుడుంది, భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదండి, ఇలాంటి వికారాలు బ్రహ్మ వస్తువుకు లేవు. లోకంలో ప్రతి వస్తువుకి గతంలో లేకపోవచ్చు, ప్రస్తుతానికి ఉన్నాయి, తర్వాత ఉంటాయో లేవో చెప్పలేం. కానీ మూడు కాలాల్లో ఉండే సత్యం ఏదైతే ఉన్నదో అదే త్రిపుర. ఇంకొక విషయంలో మూడు లోకాలలో ఉండే సత్యము, మూడు లోకాలంటే ఊర్ధ్వ మధ్య అధోలోకములు, ఈ మూడు లోకములందు ఉన్న సత్యస్వరూపం ఏదైతే ఉందో అదే త్రిపుర. ఈ త్రిపుర మహామంత్రమే. శ్రీ త్రిపురాయై నమః అని జపించితే మోహనాశనం జరుగుతుంది అని ఒక ప్రమాణాన్ని చూపిస్తాడు కాళిదాస మహాకవి. వ్యామోహే త్రిపురాం స్మరంతి అన్నారు ఇక్కడ. వ్యామోహ కాలం నశించాలి అంటే త్రిపురాదేవిని స్మరించాలి. త్రిపుర సుందరి త్రిపుర భైరవేని దశమహా విద్యలో రెండు విద్యలు ఉన్నాయి. త్రిపుర సుందరి అంటే మూడు లోకాల్లో మూడు కాలాల్లో ఉండే సౌందర్య రూపం అంతా కూడా త్రిపుర సుందరి. అదే సమయంలో ఈ ముక్కాలాలలో మూడు లోకాల్లో ఉండేటువంటి ఉగ్రరూపం ఏదైతే ఉందో అదంతా త్రిపుర భైరవి. ఈ రెండు అమ్మవారి రూపములే. అందుకు సౌందర్యము అమ్మవారే, భీషణత్వం అమ్మవారే. ఎందుకంటే భీషణత్వంలోనూ శక్తి ఉంది, ఆ సౌమ్యతలోనూ శక్తి ఉంది. అది సౌమ్య రూపములు ఉగ్రరూపములు రెండు శక్తి రూపములైనప్పుడు, శక్తి అమ్మవారైనప్పుడు ఆ రెండు అమ్మరూపాలే కావాలి. సృష్టిలో రెండూ ఉండవలసిందే. ఒక నది మనకిప్పుడు కనిపిస్తోంది అంటే అది ఆ కొండల మించి ఎంత ఉగ్రంగా జలపాతంలో దూకి వస్తే ఇక్కడ ఇంత నిదానంగా ప్రవహిస్తోంది, ఇక్కడ ఇంత గొప్పగా నిదానంగా రావాలంటే అక్కడంత ఉగ్రంగా దుమకవలసిందే. అదేవిధంగా సూర్యభగవానుడు కూడా అంత తీవ్రంగా ఉంటాడు గ్రీష్మంలో, తర్వాత ఋతువుల్లో చల్లగా ప్రశాంతంగా ఉంటాడు. అలాగా మనం చూస్తున్న ప్రతి ప్రకృతి శక్తిలోని ఉగ్రత సౌమ్యత కనబడతాయి.
ఈ రెండు రూపములే త్రిపుర సుందరి, త్రిపుర భైరవి. ఈ రెండు అమ్మవారి రూపములే. అందుకే తర్వాత నామం కూడా భైరవి అని చెప్తున్నారు. అయితే భైరవి నామంలో ప్రవేశించే ముందు ఈ త్రిపుర నామాన్ని మననం చేసినట్లయితే ఈ త్రిపురలోనే త్రిపుర సుందరి తత్వం కూడా దాగి ఉందని చెప్పాలి. ఎందుకంటే తర్వాత విడిగా భైరవి నామం ఉంది గనక. ఇప్పుడు త్రిపుర నామాన్ని ఎంత వ్యాఖ్యానించుకుంటే, ఎంత భావన చేస్తే అంత అనుష్ఠానం చేసిన ఫలితం కూడా లభిస్తున్నది. ఇప్పుడు మూడు లోకాలు, మూడు కాలాలు ప్రస్తావన చేసుకున్నాం. మరొక విధంగా త్రిపురములు అనగా మూడు శరీరాలు, అవి స్థూల సూక్ష్మ కారణ శరీరములు. ఈ మూడు శరీరాల్లో వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఆత్మ చైతన్యము, అదే అమ్మవారు. అందుకే త్రిపుర. ఇక్కడ చోట్లు ప్రధానం కాదు, చోట్లలో ఉన్న చైతన్యం ప్రధానం. అలాగా మూడు శరీరాల్లో ఉన్న చైతన్య అమ్మవారిని తెలిసినప్పుడు మూడు శరీరాలకు అతీతంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకోగలం. అందుకే త్రిపుర ఉపాసన ఉపనిషత్ తత్వాన్ని ఉపాసించడమే. ఇంకొక అర్థంలో జగమంతా మూడు విధములుగా ఉన్నది, ఆ మూడు విధములుగా జగత్తంతా వ్యాపించిన శక్తే అమ్మవారు అన్నారు. ఆ మూడు విధముల గురించి చెప్తూ శాస్త్రం చెప్తున్న మాట, సర్వం త్రయం త్రయం యస్మాత్ తస్మాత్తు త్రిపురామత. సృష్టిలో అన్ని మూడు మూడుగానే ఉన్నాయన్నారు. ఇది కూడా ఆలోచించవలసిన విషయం. అన్నీ మూడుగానే ఉంటాయట. ఇందాక మనం చెప్పినట్టు మూడు లోకాలు, మూడు కాలాలు, మూడు శరీరాలు. ఈ మూడు శరీరాలతో మనం పొందే అవస్థలు మళ్ళీ మూడు. అవి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఇక ఓంకారంలో మూడు అక్షరాలున్నాయి, అకార, ఉకార, మకారములు. ఓంకారం నుంచి వచ్చిన నాలుగు వేదములు కూడా మూడు రకాల మంత్రములతో ఉంటాయి, రుక్కులు, యజస్సులు, సామములు. వాటిని ఆధారంగా చేసుకుని చేసే యజ్ఞముల్లో ఆరాధింపబడే అగ్ని కూడా మూడు విధములుగా ఉంటుంది. అది గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని చెప్పబడుతుంది. అలాగే మనలో ఎన్ని నాడులున్నా ప్రధానమైన నాడులు మూడు, ఇడ, పింగళ, సుషుమ్న. అలాగా ప్రధానమైన అమ్మవారి శక్తి మూడు శక్తులుగానే లోకాన్నంతటిని నడుపుతుంటుంది. అవి ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇలా చూస్తూ ఉంటే ప్రతిదీ మూడు మూడే. అలాగే ప్రపంచంలో జరిగే పనులు కూడా మూడే, సృష్టి, స్థితి, లయ. వీటిని నిర్వహించడానికి ఉండే గుణాలు కూడా మూడే, సత్వ, రజస్తమో గుణములు. వాటిని నియమించే దేవతలు కూడా ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వారి యొక్క శక్తులు మూడు మళ్ళీ, అంటే కాళి, లక్ష్మి, సరస్వతి. ఆ ముగ్గురు అమ్మలుగాను, ముగ్గురు మూర్తులుగాను ఉంటూ ముల్లోకాల్ని, మూడు కాలాల్ని నడిపిస్తూ సృష్టి స్థితులైలని మూడు పనులు చేస్తూ అకార, ఉకార, మకారాత్మకమైన ఓంకారంగా ఉంటూ గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవని యజ్ఞులని మూడు అగ్నులుగా ఉంటూ ఋగ్యజు సామాత్మకమైన వేద విద్యగా ఉంటూ మనలో ఇడా, పింగళ, సుషుమ్న నాడులు ఎందు ప్రాణశక్తిగా సంచరిస్తూ ఏ పరాశక్తి ఉన్నదో ఆ తల్లి త్రిపుర. ఈ త్రిపుర రామానికి ఇంత విశిష్టమైన అర్థం ఉన్నది. అలా త్రిపురా ఏ నమః నమస్కారం చేసుకుని అటు తర్వాత భైరవి నామంలో ప్రవేశిస్తున్నాం. ఇది నమస్కారంలో శ్రీ భైరవ్యై నమః అని భైరవి. ఇక్కడ త్రిపుర భైరవి తంత్రము అని దశమహావిద్యలో ఒకటి ఉంది అని చెప్పుకున్నాం. అయితే భైరవి అనే శబ్దాన్ని ఏ సందర్భంలో వాడాలి అని చెప్తూ అత భైరవం దారుణం భీషణం భీష్మం ఘోరం భీమం భయానకం అని శాస్త్రం చెప్తున్నది. భైరవము, దారుణము, భీషణము, ఘోరము, భయానకము, భీమము, ఇవన్నీ పర్యాయ పదాలట. అంటే మొత్తానికి తెలుస్తున్నది ఏమిటంటే దారుణమైన, భయానకమైన స్వరూపాన్ని భైరవి అంటారు. అందుకు అమ్మవారు మహాలక్ష్మి అనగానే సౌమ్యురాలు, సుశీల, శుద్ధసత్వ స్వరూపిణి, అందులో సందేహం లేదు. మొత్తంగా లక్ష్మీ సహస్రనామాలతో ఉపాసింపబడుతున్న ప్రధాన దైవం శుద్ధసత్వ స్వరూపిణి. అయితే కేవలం సౌమ్యంగా ఉండడమే కాదు ఆ తల్లి యొక్క స్వభావం. అవసరమైతే అంతకంత ఉగ్రంగా కూడా ఉండగలదు. అది తెలుసుకోవాల్సిన గొప్ప మాట. పరాశక్తి మరి, అందుకే ఆ పరాశక్తి సామాన్యురాలు కాదు. అందుకే మహాలక్ష్మి అష్టకం చదివేటప్పుడు కూడా డోలాసుర భయంకరి మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమస్తుతే అంటూ ఉంటాం. అవి డోలాసుర భయంకరి, శంఖచక్ర గదా అస్తములు ధరించి డోలాసుర, కోలాసుర మొదలైన రాక్షుల్ని సంహరించింది ఆవిడ. అది కోలాసుర సంహారం చేసింది అని మూకాంబికగా ఉన్నటువంటి కొల్లూరు క్షేత్రంలో ఉన్న తల్లి మహాలక్ష్మిని చెప్పబడుతుంది. ఆ మహాలక్ష్మి అంత భైరవిగా ఉగ్రరూపం ధరించింది. అందుకే ఉగ్రరూపములైన ఏవైతే అసుర సంహార రూపములున్నాయో అమ్మవారివి, అవన్నీ కూడా భైరవ రూపములే. ఉగ్రరూపములతో ఉన్నది కూడా ఆ తల్లే. మహాలక్ష్మి యుద్ధలక్ష్మి కూడా, శౌర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి అని చెప్తుంటాం. ఆ శౌర్యము, వీర్యము, ధైర్యము ప్రకటించేటప్పుడు అవి శత్రువుల పాలిటి, అధర్మం పాలిటి భయంకరంగానే కనిపిస్తాయి. అందుకు ఒక తల్లి పిల్లల్ని రక్షించేటప్పుడు రక్షణ కోసం కావాలంటే ఉగ్రరూపాన్ని ధరిస్తుంది. అందుకు మహాలక్ష్మి ఉగ్రరూపిణి కూడా. అందుకు భైరవి నామంలో ఉగ్రతత్వాన్ని స్మరిస్తున్నారు, ఉగ్రరూపముగా ఉన్నది. ఇది ఒక అర్థం. అధర్మాన్ని భయపెడుతూ, అధర్మాన్ని శిక్షిస్తూ,
దుష్టుల్ని దండించేటువంటి ప్రతాప రూపిణి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక అర్థంలో భైరవి, త్రిపుర భైరవి ఈ రెండు కలిపి చూసినట్లయితే భైరవ ఉపాసన చాలా విశిష్టంగా మనకి శాస్త్రాల్లో కనబడుతున్నది. అష్టభైరవుల్ని ఆరాధించడం కనబడుతుంది. సూర్యభగవానుడు కూడా భైరవుడని పేరుంది, మార్తాండ భైరవుడు. ఎందుకంటే సూర్యుడిలో కూడా తీక్ష్ణత ఉంది, ఆ తీక్ష్ణత వల్లనే లోకాలు నిలుస్తూ ఉన్నాయి. అందుకు లోకరక్షణ కోసం పనికొచ్చే తీక్ష్ణత భైరవ స్వరూపమే. ఇప్పుడు భైరవ శబ్దానికి శాస్త్రపరమైన అర్థం గమనించినట్లయితే భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ అన్నారు ఇక్కడ. భరత్వ రమణత్వ వమనత్వ, భరత్వము అంటే పోషించుట అని అర్థం, రమణత్వము అంటే ఆనందింపజేయుట, వమనత్వం అంటే వెలిగ్రక్కుట అని అర్థంట. అమ్మవారు తన శక్తితో మనల్ని పోషిస్తోంది, ఆనందింపజేస్తోంది, తన శక్తినంతటిని వెలికి ప్రదర్శిస్తూ ఉన్నది. ఒక పరి జగముల వెలినిడి అన్నట్లుగా ఆ మూడు చేస్తున్న తల్లి గనక భైరవి అయితే, భైరవి అనే శబ్దంలో ఉన్న భరత్వ రమణత్వ వమనత్వములు సృష్టి స్థితి లయల్ని మూడింటిని తెలియజేస్తూ ఉంటాయి. అందుకు మూడు కాలాలలో సృష్టి స్థితి లయలనే మూడు పనులు చేస్తున్న తల్లి గనక ఆవిడ త్రిపుర భైరవి అని చెప్పబడుతున్నది. ఎప్పుడైతే సృష్టి స్థితి లయ కారిణి అన్నామో పరమేశ్వరి అని అర్థం. అందుకే భైరవి శబ్దానికి పరమేశ్వరి అని అర్థం చెప్పుకోవాలి. అందుకని భైరవ ఉపాసన, భైరవి ఉపాసన అంటే ఇదేదో ఉగ్రము, భయము, క్షుద్రము అనుకోరాదు, అది పరబ్రహ్మ ఉపాసనయే. అందుకే భైరవి శబ్దానికి ఒక అర్థం పరబ్రహ్మ స్వరూపిణి సృష్టి స్థితిలయ్య కారిణి. అటువంటి మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.